ప్రేమ ఫుల్ నావల్గా మేము ముందుకు తీసుకొస్తున్నాను కథలోకి వెళ్ళిపోదామా ఇది ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మధ్య జరుగుతున్న కథ కథలోకి వెళ్ళిపోయి చూద్దాం మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ఎండ కింద పైన మార్చేస్తున్న సమయంలో అటు పట్నం ఇటు పల్లె కానీ ఆ ఊరి బస్ స్టాండ్లోకి ఎర్ర రంగు బస్సు ఒకటి వచ్చి ఆగింది చిట్టుపట్టిన మొహాలు గాలికి జుట్టంతా రేగిపోయి పేచుల్లా వేలాడుతున్న తలకాయలు నలిగిన బట్టలు చెమట కంపు పీడి వాసనలు వేస్తున్న శరీరాలు అన్నీ కలిపి మూకుమ్ముడుగా దిగాయి వాళ్ళల్లో రామూర్తి ఒకడు నరకం నుండి విముక్తి లభించిన వాడిలా పసులోంచి దిగిన రెండు నిమిషాల వరకు సహజమైన గాలి పీల్చడానికా అన్నట్లు అలాగే నిలబడిపోయాడు అంత ఎండలోనూ మరో నిమిషం తర్వాత ఇంటివైపు నడక సాగించాడు అమ్మకెలా ఉందో ఈ ఆలోచన రామూర్తి బస్ ఎక్కిన దగ్గర నుంచి అతని బుర్రలో పురుగులా తొలిచేస్తుంది అతగాడు నడుస్తున్నాడన్న మాటే గాని ఇప్పుడు కూడా అతడిని వెంటాడుతున్న సమస్య ఇదే సన్నని ధారలుగా నుదుటిన పట్టిన చెమట శరీరాన్ని చొక్కాను తడుపుతుంటే తుడుచుకోవాలనే ప్రయత్నంలో చొక్కాజేబులో చేయి పెట్టిన అతడి చేతికి ముందుగా తగిలింది అతడి తండ్రి వ్రాసిన ఉత్తరం రుమాలు తీసే ప్రయత్నం ఆపి ఆ ఉత్తరాన్ని బయటకు తీశాడు అది అతడి తల్లి చావు బ్రతుకుల్లో ఊగిసలాడుతోందని వెంటనే బయలుదేరి రావలసిందని తండ్రి రాసినది మళ్ళీ అదే ఆలోచన అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అతడి చేతిలో ఆ ఉత్తరం నలిగిపోతోంది బిగించిన గుప్పెటలో వెచ్చగా చేరుకుంటున్న చెమటలో అది మెత్తగా తడిసిపోతోంది అతనికి తెలియకుండానే నడకలో వేగం పెరిగింది చ తనసరి విశ్వనాథ ఊరికి వెళ్లకుండా ఉండాల్సింది వెధవ ఒకటే ప్రాణం తీశాడు వచ్చే వరకు అసలు తను వాడితో బయలుదేరే సమయానికే అమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది అందుకే ఈసారి ఎప్పుడైనా తను వస్తానంటే కాదు కూడదు అని కూర్చున్నాడు ఇక తప్పదనుకుని అమ్మే తనను బలవంతం చేసి పంపించింది తనకేమీ పర్వాలేదంటూ నిజానికి అప్పుడు అమ్మ పరిస్థితి కంగారు పడేంతగా లేదు మరి మరి ఇంతలో అసలు ఈ అయిందేమిటి ఇలా అయిందేమిటి రామ్మూర్తి ఆలోచనలన్నీ ఇల్లు చేరుకోగానే చటుక్కున ఆగిపోయాయి ఇల్లంతా హడావుడిగా ఉంది తడబడే అడుగులతో లోపలికి వెళ్లాడు తల్లి చుట్టూ ఆడ మగ బంధువులు కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నారు రామ్మూర్తి రావడం తండ్రి నీళ్లు కళ్ళతో చూశాడు అక్కడి పరిస్థితి రామ్మూర్తికి అర్థమయ్యేసరికి అతని ప్రతిమే అయ్యాడు కాసేపటికి తేరుకుని తల్లి మంచం దగ్గరికి వెళ్లాడు లేని ఆ కట్టెతో తన రాక తెలియజేసేందుకుగాను ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు చల్లగా బిగుసుకుపోయిన శరీరపు స్పర్శ రామ్మూర్తిలోని దుఃఖపు తంతులని ఒక్కసారి మీటినట్లయింది క్రమంగా చుట్టూ ఉన్న మనుషులు పరిసరాలు అతడి కన్నీటి తెరల వెనక బసకగా కదులుతూ ఉండిపోయారు చాలాసేపటి వరకు ఇల్లు లాగా భయంకరమైన నిశ్శబ్దంలో ఉన్నట్లు అనిపించింది రామ్మూర్తికి తల్లిపోయి ఇరవై రోజులవుతోంది ఆఖరి సమయంలో అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఆ కర్మకాండ ముగిసిన తర్వాత మూడు నాలుగు రోజులుండి వెళ్లిన వాళ్లు తండ్రి కొడుకులిద్దరికి ధైర్యవచనాలు చెప్పి వెళ్లిపోయారు ఆ ఇద్దరికి వేళకింత వండి పడేసేందుకు కూడా ఎవరూ లేని ఆ ఇంట్లో వాళ్ళిద్దరి తిండి తిప్పలు ఎలా జరుగుతున్నాయో వాళ్ళకే తెలియాలి రామ్మూర్తి తండ్రి ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ అలా కిటికీలో నుంచి వీధిలోకి చూస్తూ కూర్చుంటాడు రామ్మూర్తి తన గదిలో మంచం మీద పడుకుని గతం గురించే ఆలోచిస్తూ ఉంటాడో భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటాడో అతడికే తెలియాలి ఏమైనా ఆ ఇంట్లో కాలం స్తబ్దుగా చైతన్యరహితంగా గడుస్తోందన్న మాట మటుకు నిజం తల్లిపోయిన బెంగ ఒకవైపు రామ్మూర్తిని కృంగతీస్తుంటే నిర్లిప్తంగా ఉన్న తండ్రి వైఖరి అతన్ని ప్రతిక్షణం కలవర పెడుతోంది ఎందుచేత అంటే యాభయో పడిలో పడ్డ ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అవడం చేత నాన్న మనసుకి మనిషికి ప్రశాంతి లభించే మార్పు లేకపోతే ఇదిగో ఇలాగే దిగులు మరింతగా మనల్ని కృంగతీస్తుంది ఏదైనా వ్యాపకం అలవాటు చేసుకోండి అన్నాడు ఓ రోజు రామ్మూర్తి తండ్రి ఏమనుకున్నాడో ఏమో కొడుకు వైపు ఓ క్షణం సాలోచనగా చూసి లేచి పొలం వైపు వెళ్ళాడు కుప్పనూరి పిళ్లు వేస్తున్న రైతులు యజమాని రాకకు సంతోషించారు ఆ రోజు నుంచి ఆయనకు అదో రకమైన కాలక్షేపం అదుగో అలా ఆ ఇంట్లో గడ్డకట్టిన జీవస్రవంతి తిరిగి మెల్లగా కరగడం ప్రారంభించింది రోజులు మెల్లిగా గడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో విశ్వనాథం ఒకసారి వచ్చి రామ్మూర్తికి స్నేహితుడుగా తను చెప్పదలుచుకుండా చెప్పి మరో మాట కూడా అని వెళ్ళాడు అదే రామ్మూర్తిని ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చేయమని చూడు రామ్మూర్తి అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే ఎప్పుడో మనం దేవుళ్ళమైపోయి ఉండేవాళ్ళం నువ్వు ఊరికే ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చోవటం బాగాలేదు అందులోనూ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే ఈ దిగులు విచారం నిన్ను మీ నాన్నగారిని మరింత బాధ పెడతాయి అందుకని ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి నీతో పాటు మీ నాన్నగారిని కూడా తీసుకువెడితే అది మీ ఇద్దరికీ కొంత మార్పుగా ఉండటమే కాకుండా మనశ్శాంతిగా కూడా ఉంటుంది అన్నాడు విశ్వనాథం విశ్వనాథం అన్న దాంట్లో నిజం లేకపోలేదు రామ్మూర్తి ఆ రోజల్లా అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు నిజమే తను అలా ఎందుకు చేయకూడదు ఇక్కడి పొలాలు ఎవరికైనా నమ్మకస్తులకిచ్చి చూడమంటే సరి విశ్వనాథం అన్నట్లు ఇక్కడున్నంతసేపు తామిద్దరిని తల్లిపోయిన దిగులు అనుక్షరం మనసు క్రొగ్గ తీస్తుంది ఈ దిగులు ఆలోచనలో తండ్రి ఆరోగ్యాన్ని దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు అవును విశ్వం చెప్పినదే సబబుగా ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే తనకేదైనా గుమాస్తా ఉద్యోగం దొరక్కపోదు తన ఆలోచనలు ఆ రాత్రి తండ్రితో ప్రస్తావించినప్పుడు తండ్రి కొడుకులిద్దరికీ ఆ విషయంలో చిన్న ఘర్షణ జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఆ విషయంలో అన్ని భేదాభిప్రాయాలే నువ్వెన్ని చెప్పినా నేను ఇక్కడ నుంచి కదలమ కదలటం అనేది జరిగే పని కాదు ఇక నీ సంగతి అంటావా రెక్కలు వచ్చిన పక్షుల్ని గూడులో అట్టే పెట్టాలనుకోవటం అవివేకమైన పని అని నాకు తెలుసు నీ ఇష్టం వచ్చిన చోటు ఉండు నీకెప్పుడు ఏ విషయంలోనూ అడ్డు చెప్పింది లేదు కదా పుట్టిన పుట్టినగడ్డ పెరిగిన ఇల్లు అన్నీ వదిలేసుకుని మరో చోటుకి పోయి మనశాంతిగా ఉందామనుకోవడం నాకు చేతకాని పని తండ్రి మాటలకు రామ్మూర్తి ఏమీ మాట్లాడలేకపోయాడు ఆయనది అదోరకమైన స్వభావం ఆయనతో వాదించి కూడా లాభం లేదు ఆ రాత్రి ఎంతోసేపు ఆలోచించి కలత నిద్రపోయాడు రామ్మూర్తి రామ్మూర్తి ఆ మర్నాడు నుండి తనకున్న అర్హతలతో వచ్చే ఉద్యోగాలకు అప్లై చేయటం ప్రారంభించాడు మధ్య మధ్యలో తండ్రిని ఒప్పించారనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ విషయంలో విశ్వనాథంతో చెప్పిస్తే అయినా వింటాడేమో అని ఒకసారి విశ్వనాథాన్ని కూడా పిలిపించి తండ్రికి చెప్పించి చూశాడు అయినా ఆయన పట్టుదలలో రవంత కూడా మార్పు లేదు చివరకు విధి లేక తండ్రితో రాజీకి రాక తప్పలేదు రామ్మూర్తికి తన ఉద్యోగ ప్రయత్నాలు గురించిన వివరాలు ఎప్పటికప్పుడు రామ్మూర్తి విశ్వనాథానికి తెలియజేస్తూనే ఉన్నాడు మీ ఆఫీసులో ఏదైనా అవకాశం వస్తే నాకు తప్పకుండా తెలియజేయి అంటూ కూడా రాశాడు అతనికి ఓ ఉత్తరంలో మధ్య మధ్య ఉద్యోగాలకి గురించిన వివరాలు సేకరిస్తూ పట్నం కూడా వెళ్ళి వస్తున్నాడు ఏదైనా అవకాశం కలిసొస్తుందేమోనని ఉద్యోగ అన్వేషణ సాగించినప్పటి నుంచి ఆ ఊళ్ళో కాలం గడపడం దుర్భరం అనిపిస్తోంది రామ్మూర్తికి తండ్రితో పొలం వెళ్లటం రోజంతా అక్కడే ఎలాగో గడపటం అలవాటు చేసుకున్నాడు కొద్ది రోజుల్లో చివరికి ఎట్లాగైతేనే రామూర్తి అదృష్టం పండింది పట్టశ్రమకి ఫలితం దక్కింది హైదరాబాద్లో ఓ ప్రభుత్వ కార్యాలయంలో అతను అనుకున్నట్లే కుమస్తా ఉద్యోగం దొరికింది వెళ్లి చేరటానికి ఒక వారం రోజుల వరకు గడువు ఉంది తండ్రితో ఆ సంగతి చెప్పాడు ఆయన మంచిది అన్నాడు అంతకుమించి మరో మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఆయన అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు రెండు రోజులు ముందుగానే వెళ్ళి గదుకు దుర్చుకోవాలి అందుకని నేను రేపు బయలుదేరి వెళతాను ఏమంటారు అన్నాడు ఆ రాత్రి తండ్రితో రామ్మూర్తి ఆయన ఆ మాట విని చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయాడు రామ్మూర్తికి తండ్రి నిశ్శబ్దం విసుగు బాధ కలిగించాయి తన ఉద్యోగ విషయం ఈ నింత కలవర పెడుతోంది అని తెలిస్తే ఈ ప్రయత్నాలే చేసి ఉండకపోను తనతో రావడం ఇష్టం లేదనుకున్నాడే కానీ తను కూడా ఇక్కడి నుంచి కదలటం ఇష్టం లేనట్టుగా ఉంది ఈయన వరుస రామ్మూర్తి ఆ రాత్రి అంతా ఆలోచించినా తను చేసే దాంట్లో ఏం తప్పుందో అతనికి అంతు పట్టడం లేదు ఏవైనా కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం తెలివి తక్కువే అవుతుంది అనే నిశ్చయానికి వచ్చాడు రామ్మూర్తి రీత్యా హైదరాబాదు వెళ్తున్నాడని తెలిసి ఆ ఊళ్ళో అతని మిత్రులు పరిచయస్తులలో కొందరు నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం అవసరమేమిటో ఈ వయసులో అందులోనూ మొన్న నీ అమ్మ పోయింది ఇప్పుడు ఆ ముసలాయిని ఒక్కడిని వదిలిపెట్టి వెళితే ఆయన ఆలనా పాలన చూసేందుకు ఎవరున్నారు అని నిరుత్సాహపరిచిన వాళ్లతో పాటు మంచిదే బాధ్యత తెలిసిన వాళ్ళెవరికీ ఊరికే ఇంట్లో కూర్చోవటం ఇష్టముండదు నిక్షేపంగా బిఏ పాస్ అయ్యావు వచ్చిన అవకాశాన్ని ఎందుకు నాలుగు రాళ్ళు సంపాదించుకుని పొట్టపోసుకోవటం తెలివైన పనే నాయనా అని ఉత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు తను ఉద్యోగం చేయాలనుకోవటం ఇంత ముఖ్యమైన విషయంగా మారుతుందని రామ్మూర్తి కళలో కూడా ఊహించలేదు ఆ రోజే రామ్మూర్తి ప్రయాణం అతని ఆలోచనలు అతను కలిగించే ఊహలు అవి కలిగించే ఊహలు అన్నీ తలుచుకుంటే అతని పరిస్థితి అతడికే నవ్వు వస్తోంది తను ఉద్యోగం చేయడానికి కాదు వెళ్తంట పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్లే ఆడపిల్లలా ఉంది తరిస్థితి ఏమిటి ఆలోచనలు అనుకున్నాడు మనసులో సామాను సర్దటం అయిపోయింది పాలేరు ఎద్దుల బండి సిద్ధం చేసి బండిలో సామాను పెట్టడమూ అయింది గది ఖాళీ చేసి రామ్మూర్తి తన ప్రయాణపు ఏర్పాట్లు చేసుకుంటున్నంతసేపు తండ్రి ఆయన గదిలో నుంచి బయటికి రాలేదు రామ్మూర్తికి తండ్రి ముభావ అర్థం కాలేదు అంతలోనే అతడి కళ్ళలో నీళ్లు తిరిగాయి వార్ధక్యంలో పెద్దవాళ్ళకి మూడు రకాల ఆసరా ఉండాలి అమ్మే బతికుంటే ఆయన ఇంతగా తను వెళ్ళటం గురించి బాధపడి ఉండేవాడు కాదు ఆయన మంచి చెడు అన్నీ ఆవిడే చూసుకుంటూ ఉండేది రామూర్తి మనసులో అనుకున్నాడు చెప్పులు తొడుక్కుడి తండ్రి గది గుమ్మం దగ్గరికి వెళ్ళాడు గుమ్మం దగ్గర అలికిడి విని ఆయన అటువైపు చూశాడు ఎదురుగా రామ్మూర్తి ఆయన లేచి కావిడి పెట్టే పక్కన ఉన్న కొయ్య తెరిచి మూడు వందల రూపాయల కాగితాలు తీసుకువచ్చి రామ్మూర్తికి ఇచ్చాడు రామ్మూర్తికి ఏం మాట్లాడాలో తెలియక ఏదో మాట్లాడాలని ఇంతెందుకు అన్నాడు ఆయన ఒక్క క్షణం కొడుకువైపు చూసి డబ్బు ఎక్కువ అవటం అంటూ ఉండదులే వెళ్తున్నది కొత్త చోటు చటుకును ఏ అవసరం వచ్చినా ఎవరిని అడుగుతావు పర్వాలేదు ఉంచు అని కాసేపాగి ఆరోగ్యం జాగ్రత్త అనవసరమైన విషయాల్లో తలదూర్చకు నీ వయసులో ఆవేశం ఉద్రేకం పాలు హెచ్చు కనుక ఈ మాట చెప్తున్నాను నీకు ఇవన్నీ తెలియవని కాదు తెలిసి ఉంటాయనే నమ్మకంతోనే అర్థం చేసుకునేవాడివి కనుక చెప్తున్నాను అని ఆయన రామూర్తి భుజం మీద చెయ్యి వేసి మృదువుగా నిమిరారు రామూర్తి ఉద్యోగ ప్రయత్నాలు తర్వాత ఆయన మనస్సు విప్పి ఓ ఐదు నిమిషాలు పాటు కొడుకుతో మాట్లాడింది రోజే ఆయన మాటలకు ఆ ప్రేమపూరితమైన మృదు స్పర్శకు క్షణంసేపు రాము రామ్మూర్తి విచలితుడయ్యాడు తర్వాత తేరుకుని వెళ్ళొస్తానా మీ ఆరోగ్యం జాగ్రత్త అవసరం ఏదైనా ఉంటే ఉత్తరం రాయండి వెంటనే వస్తాను అని చెప్పి వీధి వాకిలి వైపు కదిలాడు పాలేరు బండి తీసుకువచ్చి వీధిగుమ్మం దగ్గర ఆపాడు బండిలో ఒత్తుగా దాని దానిమీద కంబలి పరిచాడు రామ్మూర్తి ఎక్కి కూర్చోగానే ఎత్తులు కదిలాయి అతడి బరువైన నిట్టూర్పు ఎత్తుల మెడలోని మువ్వలు సడి సవడిలో కలిసిపోయింది పాలేరు అదిలింపుతో ఎట్లు పరుగు లంకించుకున్నాయి ఆ నాలుగు రోజుల నుంచి రామ్మూర్తికి కొత్త జీవితం ప్రారంభించినట్టుగా ఉంది అతి కష్టం మీద చిక్కడపల్లిలో నలభై రూపాయలకు ఒక గది ఏర్పాటు చేసుకున్నాడు హోటల్ గది ఖాళీ చేసి గదిలో ప్రవేశించాడు ఆ ఇంట్లోకి దిగిన తర్వాత తెలిసింది ఆ ఇల్లు గల ఆయన ఈ మధ్యనే ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారట కొడుకుల్లో మొదటివాడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు రెండవ అతను వరంగల్లో మెడిసిన్ చదువుతున్నాడు చివరమ్మాయి ఇందిరా కాలేజీలో చదువుతోంది ఇదంతా రంగనాథంగారే రామూర్తిని వసారాలో కూర్చోపెట్టుకుని ఓ రోజు చెప్పారు ఆయన భార్య కూడా చాలా కలుపుకోలు మనిషి నవ్వుతూ తుండుతూ ఉంటుంది సావిత్రి కాసిని మంచి తీర్థం తెచ్చిపెత్తు అన్నారు ఆయన సరేలెండి పిలిచి కాసిని మంచినీళ్ళు ఇచ్చి పంపిద్దామనుకున్నారా ఏమిటి కాఫీ తెస్తున్నాను ఉండండి అంది నవ్వుతూ రామూర్తి కూడా చిన్నగా నవ్వాడు రామనాథం గారు మాత్రం ఫేష్ కాఫీ అయితే ఇంకా మంచిది అనువుగాని వేడ ఇప్పుడు ఇస్తావో ఇవ్వవో అనుకున్నాను అన్నారు భార్యతో సరసంగా చాలండి అతను కొత్తవాడు కూడాను మన గొడవ విన్నాడంటే నవ్వను కూడా నవ్విపోతాడు అంది తర్వాత ఆయన రామ్మూర్తి గురించి కూర్చుని చాలాసేపు అనేక విషయాలు మాట్లాడుకున్నారు రామమూర్తి తనకు ఆ ఇంట్లో గది దొరకడం అదృష్టంగా భావించుకున్నాడు మేడ మీద ఒకటే గది ఆ ఇంటికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అందుకు తోడు ఇంటివారి సాధు ప్రవర్తన అతను రోజుకి పదిసార్లైనా అనుకునేవాడు తనకు ఆ గది దొరకటం నిజంగా తన అదృష్టమని రామ్మూర్తి ఆఫీసు యాబిట్స్లో ఆఫీసు కాస్త దూరం అవడంతో ఉదయం పూట తొమ్మిదింటికే బయలుదేరి వెళ్లవలసి వస్తోంది ఆఫీసులో ఛార్జీ తీసుకున్న రోజే ఇంటికి విశ్వనాథానికి ఉత్తరాలు రాశాడు మొదట వారం రోజులు అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుక్కోవడంలోనూ గది సత్తుకోవడంలోనూ గడిచిపోయింది కొత్త చోటు కావటంతో రాత్రుల్లో సరిగ్గా నిద్రపట్టేది కాదు ఒకరోజు ఉదయం అతను స్నానం చేయడానికని నీలగదివైపు వెళుతున్నప్పుడు దేవుడి పూజకని పారిజాతం పూలు కోస్తున్న ఇందిర కనిపించింది ఆమెను చూడగానే అందగత్తె కాకపోయినా అనాకారి మాత్రం కాదు అన్న భావన కలిగింది అతనిలో అతన్ని చూసి ఆ పిల్ల చటుక్కున సిక్కుబడి లోపలికి పరిగెత్తింది రామ్మూర్తి కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయింది అన్యమనస్కంగానే స్నానానికి స్నానాలు కానిచ్చి వచ్చాడు మళ్ళీ ఆ రోజంతా ఇందిర అతని కంటికి కనిపించలేదు రెండు రోజులు గడిచాయి మూడో రోజు సాయంత్రం రామూర్తి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి రంగనాథం గారు వసారాలో కుర్చీలో కూర్చుని ఉన్నారు రామ్మూర్తి ఆయన్ని చూడగానే పలకరింపుగా నవ్వి మేడ ఎక్కిపోతుంటే ఎక్కబోతుంటే ఆయన చూడు రామ్మూర్తి ఓ చిన్న మాట అన్నారు రామ్మూర్తి వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉండటం వల్ల కలిగిన అలసట అతని ముఖంలో జ్యోతకమవుతోంది ఓ చిన్న సహాయం చేయాలి చెప్పండి అన్నాడు అతను లోపులు ఆశ్చర్యపడుతూ ఆ విషయం ఏమై ఉంటుందా అని అబ్బే మరేవీ లేదు నువ్వు మరోలా భావించనంటే నీ వీలు చూసుకుని అప్పుడప్పుడు మా ఇందరికి కాస్త లెక్కలు చెప్తూ ఉండు మిగతా సబ్జెక్ట్స్లో అది ఎంత బ్రైటో మ్యాథ్స్లో అంత పోరు లెక్కల గ్రూపు వద్దు అమ్మడు అంటున్న కొద్దీ దాని స్నేహితురాలు అందరూ తీసుకున్నారని తను తీసుకుందన్నారు ఆయన రాని సబ్జెక్టు కోసం ప్రాకులు ఆడుతున్నప్పుడు ఇంతవరకు ట్యూషన్ పెట్టించకుండా ఎంత కూరుకున్నారు అని అడగాలనిపించింది రామ్మూర్తికి పైకి మాత్రం దాందే ఉందిలండి అన్నాడు థ్యాంక్స్ నాదేమీ ఆ సబ్జెక్టు కాదు అందులోనూ ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల క్రితం చదివినవి ఇంతవరకు గుర్తుండేడుస్తాయా అన్నారు ఆయన నవ్వుతూ రామూర్తికి కూడా లోపల సంతోషంగానే ఉంది ఇంద్రుడు ఏ అర్థం కాకపోయినా అడగమనండి దీంట్లో ఆ అమ్మాయి మొహమాట పడవలసిన అవసరం ఏమీ లేదు అంటూ లేచాడు రామ్మూర్తి కుర్రవాడు బుద్ధిమంతుడు ఈ కాలపు అబ్బాయిల ధోరణి కాదు తృప్తిగా అనుకున్నారు ఆయన మెట్లు ఎక్కి పైకి వెళుతుంటూ అతన్ని చూస్తూ రామ్మూర్తికి ఆయన మాట్లాడిందంతా కాసేపు కలగా అనిపించింది ఒక రూపం స్పష్టమైన భావం లేకుండా అలల్లాగా వస్తున్న ఆలోచనలను ఆదిలోనే అరికట్టి మనసును మరోవైపు దృష్టి మళ్లించేందుకు విఫల యత్నాలు చేయసాగాడు ఆ మర్నాడు ఆఫీసులో సరిగా పని కూడా చేయలేకపోయాడు అతడికే చిత్రంగా అనిపించింది ఆ ప్రవర్తన అప్పుడే అడవిలోంచి వచ్చిన మనిషిలా మొదటిసారిగా ఆడపిల్ల అంటే ఏమిటో తెలిసిన వాడిలాగా తన మనసు పుట్టిస్తున్న ఆలోచనల మీద తన మీద తనే విసుక్కున్నాడు ఆ సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు ఇందిర మోపిడి పుస్తకాలతో అతనికి వాళ్ల వీధి మొదట్లో కనపడింది అప్పుడే అతను ఆమెను పరీక్షగా చూశాడు అంత పొట్టి పొడుగు కాని ఇందిర అప్సరసేయం కాదు కాళ్ళను కట్టపడి వేసే అందం లేకపోయినా మరొకసారి చూడాలనిపించే కోలమొహం ఆ పిల్ల తెలివితేటలు అన్నీ ఆ చురుకైన కళల్లో నుంచి తొంగి చూస్తూ ఉంటాయి పచ్చని పసిపి కాదు రకమైన ఎరుపు రంగు శరీరం నీరెండ నీరెండ మీద పడుతూ తమాషాగా మెరుస్తోంది ఇందిర రామూర్తిని చూసి తనకి అతను బాగా తెలుసన్నట్లు పలకరింపుగా సన్నని నవ్వు నవ్వింది అతను కూడా కళ్లతోనే పలకరించి ఊరుకున్నాడు ఇంచుమించు ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు అతనికి ఇందరుడు పలకరించాలనిపించింది కానీ నువ్వు అనాలో మీరు అనాలో వెంటనే తేల్చుకోలేకపోయాడు ఇల్లు దగ్గర పడుతోంది అతనికి మనసులో అనేక మాటలు ఊహలు ఒకదాని వెంట ఒకటి వరుసగా అతివేగంగా దొర్లిపోతున్నాయి కానీ శబ్దరూపంలో ఒక్కటి వెలువటం లేదు ఇందులో మనసులో ఏముందో గాని ఆమెకివేమీ పట్టినట్లు లేవు రోడ్డు మీద పోయేవాళ్లలో రామ్మూర్తి కూడా ఒకడే కాకపోతే కాక కాకపోతే కాస్త తెలుసున్న మొహం రోజూ చూస్తున్నది కనుక ఇల్లు వచ్చేసింది ఇందిర వెళుతున్నాను అన్నట్లు అతని ముఖంలోకి ఓసారి చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోయింది రామ్మూర్తి తనను తాను తిట్టుకుంటూ పైకి వెళ్ళిపోయాడు తనని తాను ఎందుకు తిట్టుకున్నానా అనిపించింది అతనికి ఆ రాత్రి పడుకోబోతుండగా బహుశా అంతర్గతంగా తనలో ఒక భాగమైన పిరికితనాన్ని తను తిట్టుకుని ఉండవచ్చు ఈ సమాధానం అతనికి కొంత ఆత్మసంతృప్తి ఇచ్చింది ఇందులో లెక్కలు చెప్పించుకోవటం కోసమని ప్రొద్దున్నే పైకి వస్తూ ఉండేది రామ్మూర్తికి కూడా ఓ విధంగా కాలక్షేపం జరుగుతోందని చెప్పాలి మొదట్లో ఒక లెక్కలకే పరిమితమైన అతని చూషను రాను రాను ఇందరకు వచ్చే ధర్మ సందేహాలన్నిటినీ నివృత్తి చేయవలసి వచ్చింది ఇందిర అమాయకంగా మాస్టారు ఈ ఇంగ్లీష్ పోయిటరీ లేదండి ఈ ఫిజిక్స్ ప్రాబ్లం రావటం లేదండి అని అడుగుతుంటే అతడు కాదనలేకపోయేవాడు ఉదయం పూట కాలం ఉత్సాహంగానే నడిచిపోతున్నట్లు అనిపించిన రామ్మూర్తికి ఎటొచ్చి సాయంత్రాలు ఒక్కోసారి చాలా విసుగ్గా అనిపించడం ప్రారంభించాయి ఇంద్ర ట్యూషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి రామ్మూర్తి తరచుగా రంగనాథం గారి మొహమాటానికి తల వంచాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడటం మొదలయ్యాయి ఆ రోజు రామ్మూర్తికి తలనొప్పిగా ఉండటంతో సాయంత్రం ఆఫీసు వదలగానే రూముకి వచ్చేశాడు అమృతాంజలం రాసుకుని బత్తకంగా మీద పడుకున్న సమయంలో ఎవరో గదిలోకి వచ్చిన అలికిడైంది ఎవరా అని చూస్తే ఇందిరా ఏం అలా ఉన్నారు ఒంట్లో బాగాలేదా అంది రామ్మూర్తిని చూస్తూ కాస్త తలనొప్పిగా ఉంది అంతే రామ్మూర్తి నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు విశ్రాంతి తీసుకోండి ఇప్పుడే వస్తాను అంటూ చరచరా కిందికి కదిలిపోయింది ఇందిర వెళ్లిపోతున్న ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు రామ్మూర్తి ఐదు నిమిషాలు గడిచాయి విసుగ్గా అనిపిస్తోంది కాలం అతనికి దానికి తోడు తలనొప్పి ముళ్ళ పక్క మీద పడుకున్నట్టుగా ఉంది అతనికి రామ్మూర్తి మళ్లీ పడుకోబోతుండగా ఇందిర వచ్చింది పడుకోబోతున్న వాడల్లా ఆ ప్రయత్నం విరమించి కూర్చున్నాడు ముందే కాఫీ తీసుకోండి యాంత్రికంగా కాఫీ గ్లాస్ తీసుకుని ఆమె కళ్ళలోకి కాసేపు చూస్తూ కూర్చుండిపోయాడు వేడివేడి కాఫీ కొంతుకులో పడేసరికి అంతవరకు నిస్త్రాణగా ఉన్న నరాలకి నూతనోత్సాహం వచ్చినట్టయింది కాఫీ తాగుతుంటే మధ్యలో ఏవో బిళ్ళలు కూడా ఇచ్చింది ఇందిర ఏమీ మాట్లాడకుండా బిళ్ళలు రెండూ మింగి ఊరుకున్నాడు తర్వాత ఇందిర కిందకు వెళ్లిపోయింది ఇందిర ఉండగా కళ్ళం లేని కుర్రలా పరిగెత్తిన కాలం ఇప్పుడు మళ్ళీ కట్టగట్టినట్టుగా అనిపించింది అతడి కాడికి గదిలో తనొక్కడు కూర్చోవడం విసుగా అనిపించింది వంకెనున్న ఫ్యాంటు షర్టు తీసుకుని వీధిలోకి వచ్చాడు నారాయణ కూడా దగ్గరకు వచ్చేసరికి అతను ఏదో ఆలోచన తట్టిన వాడిలాగా ఆటో పిలిచి ట్యాంక్ బండి పోనిమ్మన్నాడు హుసేన్ సాగర్ మీద నుంచి చల్లగా వచ్చే గాలి అతనికి ప్రాణం పోసినట్లుంది అప్పటి వరకు అచేతనంగా ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నట్లున్న అతను సచేతనంగా హాయిగా ఊపిరి పీల్చుకోగలిగాడు పరిసరాలన్నీ హాయిగా సుఖంగా శాంతిగా కనిపించే అలవోకుగా ప్రియురాలి చేతివేలు కదులుతున్నట్లుగా ఆ చల్లని గాలి సన్నగా అతన్ని తాకుతున్నప్పుడల్లా ఓ వింత అనుభూతి కలుగుతోంది అతనిలో అతని మనసు తేలికపడ్డట్టు అనిపించింది కొత్త ఆరోగ్యం పుంజుకున్న వాడిలా ఉల్లాసం అతని మొహంలో చిందులేస్తోంది పగటి వెలుగు హరించుకుపోయి దాని స్థానాన్ని చీకటి క్రమంగా స్వాధీనం చేసుకుంటున్నప్పుడు అతను అక్కడి నుంచి కదిలి నాలుగు అడుగులు ముందుకు వేశాడు సమయం రెండు గంటలు దాటింది బస్ స్టాండ్ చేరి రెండు బస్సులు బారి భోజన హోటల్ దగ్గర ఆగాడు ఆవురావురమంటూ భోజనం కానిచ్చి రోడ్డు మీదకొచ్చి నిలబడ్డాడు ఎక్కడికి వెళదామా అని కాసేపు తటపటాయించాడు అంత పట్టణాలలో ఏమూరకు వెళ్ళినా పొద్దుపోతుంది ఆ మాటకు వస్తే పొత్తుపోవడమేలాగన అతనికి సమస్య కానే కాదు ఏదైనా పుస్తకం చేత పట్టుకుని గదిలో కూర్చుంటే గంటల గంటలే తొల్లిపోతాయి ఆ రోజు భోజనం కానిచ్చి వస్తుండగా అనుకోకుండా బజార్లో విశ్వనాథం కలిశాడు అతని చూస్తూ సంభ్రమంగా అన్నాడు రామ్మూర్తి నువ్వా విశ్వనాథం ఏమిటిలా హఠాత్తుగా దర్శనమిచ్చావు విశ్వనాథం కూడా ఆశ్చర్యం పారిన కళ్ళారితో రామ్మూర్తి నువ్వా అంటూ నీ అడ్రస్ నాకు తెలియదు కదా అందుకే నేను కలుసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అదే విట్రా ఇక్కడికి వస్తున్నట్లు రాస్తే నేనే స్టేషన్కి వచ్చి కలుసుకునేవాడిదిగా అది సరే ఇంతకీ ఇప్పుడు ఎక్కడ దిగినట్లు నువ్వు తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు రామ్మూర్తి మా బాబాయి ఇక్కడ సెక్రటేరియట్లో పనిచేస్తున్నారులే ప్రస్తుతం వాళ్ళింట్లో దిగాను గొప్ప పనిచేశావు అంతేలే స్నేహం వేరు బంధుత్వం వేరు అదేమీ లేదు అక్కడ నుంచి హడావుడిగా రావటం వల్ల ముందుగా నీకు తెలియజేసే అవకాశం లేకపోయింది అంతేగాని మరొకటి కాదు అది సరే ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని వారాలైంది వ్యంగ్యం నిండిన కోపంతో అతను అడుగుతుంటే విశ్వనాథన్ నవ్వుతూ బదిలీ పేరుతో రెండు రోజుల క్రితమే ఊళ్ళో పా పారేశారు ఓ మూడేళ్లపాటిక్కడుండి ఈ నేల రుణం తీర్చుకోవాలి అన్నాడు అతని ఊహలకు రామ్మూర్తి నవ్వకుండా ఉండలేకపోయాడు నా రూముకు పోయి మాట్లాడుకుందాం రా విశ్వనాథన్ తన వెంట రూముకు తీసుకుపోయాడు రామ్మూర్తి ఇప్పుడే నా ఆఫీసు నుంచి రావటం వరండాలో వాలకుర్చీలో పడుకున్న రంగనాథం కార్ కేసు చూస్తూ అవునండి అనేసి ఇతను నా స్నేహితుడు రెండు రోజులైంది ఈ ఊరు బదిలీ అయ్యి అనుకోకుండా బజార్లో కలిసాము అన్నాడు అంతవరకు వాలకుర్చీలో పడుకున్న ఆయన లేచి చిరునవ్వు నవ్వుతూ ఓహో అన్నాడు విశ్వనాథానికి అక్కడ పరిసరాలు బాగా నచ్చినట్లున్నాయి నువ్వు చాలా అదృష్టవంతుడు రామ్మూర్తి అన్నాడు గదిలోకి వెళ్ళిన తర్వాత ఏ ఎందుకు ఏమిటి విశేషం లేకేమోయ్ గది అనుకూలమైన ఇంటి వాళ్ళు అన్నింటికి మించి భాగ్యనగరంలో ఉద్యోగం అన్నాడు నవ్వుతూ సరేలే వీటికే అసలు సంగతి ఏమిటో చెప్పు కొత్తగా ఏముంటాయి అన్న విశ్వనాథం చాలాసేపటి వరకు చాలా సంగతులు మాట్లాడాడు ఇంతలో రామ్మూర్తి లేచి మనం మాటల్లో పడి కాఫీ మాటే మర్చిపోయాం తెచ్చిస్తానుండు అన్నాడు రామ్మూర్తి మేడమిట్లు దిగబోతుండగా ఇందిర కనిపించింది చిన్నగా నవ్వుతూ నాన్నగారు పంపించారు మీ స్నేహితులు ఎవరో వచ్చారటగా ఈ కాఫీ తీసుకోండి అంటూ ట్రేలర్ సత్తిన కాఫీని అతనికి అందించింది ఇవన్నీ ఇప్పుడేం వద్ద ఇప్పుడే బయట కాఫీ తాగొచ్చాం నేనైతే భోజనం కూడా కానిచ్చాను అన్నాడు మొహమాట పడుతూ అతను పర్వాలేదులే తీసుకోబోయ్ అన్నారు వెనక రుడ్డి రంగనాథం గారు ఇక తప్పలేదు రామ్మూర్తికి ఇందిర నవ్వుకుంటూ వెళ్ళిపోబోతోంది వెళ్తున్నావైందిరా అన్నాడు మేడమట్లు ఎక్కుతూ రామ్మూర్తి ఇందిర వెనక్కి తిరిగి ఎందుకన్నట్టు చూసింది లెక్కలకు సంబంధించిన ధర్మ సందేహాలు ఇవాడేం రాలేదా అందుకే కంటికి కనిపించకుండా మాయమవుతున్నావు ఇంట్లో పని లేదుగా వెలుదుగానిలే లేరా అన్నాడు కొంచెంసేపు ఆగి వస్తాడండి అని అనాలిపించింది ఇందిరకు ఆ మాటే పైకి అంది అతడితో సరే అన్నాడు అతను విశ్వనాథం బాల్కనీలో కూర్చుని బయటికి చూస్తున్నాడు మెట్ల మీద అరికిడి అయినట్లుంది గడప దాటి కుమ్మం వరకు వచ్చి నిలబడ్డాడు ఎదురుగా రామ్మూర్తి విశ్వనాథం ఆహార వ్యవహారాల విషయంలో అశ్రద్ధ కూడదు ముందు ఈ కాఫీ ఫలహారాలు కానీ తర్వాత తీరుబట్టిగా ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు అన్నాడు నవ్వుతూ కాసేపటికి కప్పు ఖాళీ చేసి కూర్చున్నాడు విశ్వనాథం ఇంతలో రామూర్తి లోపలికి రావడానికి సంకోచిస్తున్న ఇంద్రుడు చూసి రాయిందిరా అన్నాడు ఇందిర ఇబ్బందిగా వచ్చి కూర్చుంది అటు తర్వాత ఇందిరుడు విశ్వనాథానికి పరిచయం చేసి నవ్వుతూ విశ్వం నీ సాయంతో ఇందిర లెక్కల్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి పాపం ఇప్పుడు ఇందిరకి ఆవంటే పెద్ద పుల్ని చూసినంత భయంగా ఉంటోంది నువ్వు ఆ భయం పోగొడతామని ఆ భయం ఇవ్వాలి ఇందిరా విశ్వనాథాన్ని చూసి లెక్కలు భయపడాల్సిందే గానీ అతని ఎప్పుడూ వాటికి దడవలేదు ఇతరు బీఎస్సీ విజ్ఞానం అంతా కూడికలకు తీసివేతలకు ధారపోస్తున్నాళ్లే ఇప్పుడు అతని మాటలకు ఇందిర సన్నగా నవ్వింది విశ్వనాథం కూడా నవ్వుతూ అన్నాడు మా వాడు చెప్పింది నిజమే నా తెలివితేటలన్నీ కోడికలకు తీసివేతలకే పరిమితమయ్యాయి ఇప్పుడు అన్నట్లు మీకే లెక్కలు తెలియకపోయినా నన్ను నిర్భయంగా అడగచ్చు ఆమెకు వెంటనే ఏం మాట్లాడాలో తెలియక థ్యాంక్స్ అంది మర్యాదగా మర్నాడు ఆదివారం కావడంతో విశ్వనాథాన్ని తన రూంలోనే ఉండమని బలవంతం చేశాడు రామ్మూర్తి ఆ ఉదయం విశ్వనాథు నిద్రలోంచి లేచేటప్పటికి ఇందిర లెక్కల పుస్తకం ముందేసుకుని తీవ్రంగా ఆలోచిస్తోంది రామ్మూర్తి వసాలలో పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు పక్క కుర్చీలో ఇందిర రాణి లెక్కలతో తంటాలు పడుతోంది మిత్రుడిని చూసిన తర్వాత ఆలస్యంగా నిద్ర లేచినందుకు విశ్వనాథం తన మనసులో తానే నొచ్చుకున్నాడు త్వర త్వరగా ముఖం గడుక్కొచ్చి నువ్వు నిద్ర నుంచి లేవగానే నన్ను కూడా లేపాల్సింది రామ్మూర్తి చాలా ఆలస్యమైంది అన్నాడు నవ్వుతూ రామూర్తి విశ్వనాథం కోసం ఫ్లాస్క్లో సిద్ధంగా ఉంచిన కాఫీని కప్పులో పొంచి అతనికి అందిస్తూ మనం చేయాల్సిన ఏమున్నాయి కరుకులే అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ తర్వాత ఇద్దరు కబుర్లలో పడ్డారు ఇందిర వాళ్ళ సంభాషణ అంతా మౌనంగా వింటూ కూర్చుంది రామూర్తే మాటల మధ్యలో అన్నాడు ఇందిరకు పెద్ద పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయట విశ్వనాథం లెక్కల్లో ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని ఆ ఈ అమ్మాయి కంటే ముందు వాళ్ళ నాన్నగారు భయపడుతున్నారు ఆ అమ్మాయికి తెలియని చాప్టర్లేవో కొద్దిగా చెప్తూ అని విశ్వనాథం నవ్వి ఊరుకున్నాడు ఆ మధ్యాహ్నం ఓ నాలుగైదు చాప్టర్లు అన్ని మోడల్స్ చేసి చూపించాడు దాదాపు అన్నీ అర్థమైనట్లే అనిపించింది ఇందరకు సాయంత్రం విశ్వనాథం తర్వాత కలుస్తానని వెళుతున్నప్పుడు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది ఇందిర విశ్వనాథం అన్నాడు ఈ నాలుగు రోజుల పాటు చేసిన లెక్కలన్నీ మళ్లీ మళ్లీ చేస్తూ ఉండండి పరీక్షలో ఏ లెక్కలు వచ్చినా దంచేస్తారు రామ్మూర్తికి తెలియనివి కూడా మీరే చెప్పొచ్చు కృతజ్ఞతగా నవ్వింది ఇందిర చిలిపిగా రామూర్తి కళ్ళల్లోకి చూసింది రామూర్తి ఆఫీసు రుచి రాగానే ఇందిరకు అతను పది నిమిషాలు పాటు విశ్రాంతిగా నడుము వాల్చుకోవటానికి కేటాయించి తర్వాత నాలుగు పుస్తకాలు చేత్తో పట్టుకుని పైకి వెళ్ళటం పొరపాటి పరిపాటి ఇటీవల యూనివర్సిటీ పరీక్షల దగ్గరకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇందిర సాయంత్రాలు కూడా అతను వచ్చి రాగానే అతని వెంటనే పైకెళ్తోంది రామూర్తి ఒక్కడే చదువుకుంటూ కూర్చున్నాడు ఎప్పట్లాగే నా మీరు వచ్చింది అందిందిర చాలాసేపు నువ్వు ఇంకా రాలేదేంటబ్బా అనుకుంటున్నాను ఇప్పుడే అన్నాడు చిరునవ్వుతో అతను ఇందిర అతని ముఖంలోకి చూసి చిన్నగా నవ్వింది ఇందిరా మీకు ఇంకా ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వలేదా అన్నాడు లేదు రేపటి నుంచి ఇస్తారనుకుంటాను అనుకుంటాను అంటున్నావు ఖచ్చితంగా నీకు తెలియదు అన్నమాట నిజం నాకేమీ తెలియదు అందులో అసలు ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు అంది ఇందిర రామూర్తి కుర్చీలో నుంచి లేస్తూ ఇంకా ఆ ప్రాబ్లమ్స్ చేయడం ప్రారంభించలేదా కాసేపు ఆగిలేచి మా అమ్మాయి అక్కడ లెక్కలు చేయకుండా మీ ఎదురు ఏం చేస్తోంది అంటారు మీ వాళ్ళు త్వరగతి అన్నాడు ఉండండి ప్లీజ్ ఒక్క ఐదు నిమిషాలు ఈ నాలుగు పేజీలు చదివితే నవల పూర్తవుతుంది అంటూ దూరంగా జరిగి మోకాళ్ళ మీద పుస్తకం ఆనించుకుని కూర్చుంది ఇలా అయితే మీ నాన్నగారు నన్నంట్లోంచి తరిమేస్తారు అవును పాపం ఆ అయ్యే మీరు కొంటగా నవ్వుతూ అందిందిరా ఇప్పటి నుంచి నువ్వు ఆ నవలలు చదవటం ఏమిటిద్దిరా పిల్లా జెల్లా ఉన్నవాళ్ళు ఇంట్లో కాలక్షేపానికి చదువుకోవలసిన పుస్తకాలవి పెద్దవాళ్లకు మళ్ళీ నీగా గొడవలన్నీ ఎంతకిప్పుడు జ్ఞానోదయం కలిగించబోయాడు అతను ఇందిర అదోరకంగా అతని ముఖంలోకి చూసి నిజంగా అంత చిన్నదానిలా కనిపిస్తున్నాను ఏమిటండి మీకు అంది చిన్నదానివి కాక ముసలిదానివా ఏమిటి అన్నాడు ఏమో బాబు మీరెట్లా అనుకుంటే అట్లా ఒక ఐదు నిమిషాలలో మేడబెట్లు దిగాడు వరండాలో ఇందిరా వాళ్ళ నాన్నగారు భారీతో ఏదో ముచ్చటలాడుతున్నారు తెల్లటి చీర కట్టుకుని వదులుగా వేసుకున్న వాళ్ళు జడలో మల్లెలు తురుముకుని చిరునవ్వు చిందిస్తూ పైకి వచ్చింది ఇందిరా ఏమిటిందిరా అప్పుడే నిద్రలేచి హడావుడిగా ముఖం కడుక్కోబోతున్న రామ్మూర్తి ఎంతో సామాన్యంగా పలకరించాడు అదేం చిత్రమో అతను ఎట్లా పలకరించినా ఏం మాట్లాడినా ఆత్మీయత ఉట్టిపడుతున్నట్టే ఉంటుంది ఇందిరకు ఏం లేదు అంది పొడిగా ఇప్పుడే వస్తాను కూర్చో ముఖం కడుక్కోటానికి పక్కకి అతను ఇందిర గోడ కారుకుని నిలబడింది రామూర్తితో ఏదో మాట్లాడాలని వచ్చిన ఇందిర ఏవీ మాట్లాడలేకపోయింది చిన్నగా అతనిలోకి చూసి మాత్రం నవ్వింది అతను కూడా నవ్వి వెనక్కి తప్పుకున్నాడు ఇందిరలోని ఈ సంచలనం అతనికి అర్థం కాలేదు ఇందిరకు యూనివర్సిటీ పరీక్షలు దగ్గర పట్టడంతో వాళ్ళ నాన్నగారు ఏ లెక్కలో చెప్పించుకోమని పంపి ఉంటారు లేకపోతే ఇంత ఉదయానో నిద్ర లేచి మునిపే తనగది తన రూమ్కి ఎందుకు వస్తుంది అతని సేపు ఆలోచించాడు ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటావు మ్యాథ్స్ చేస్తారా మీ ఇష్టం అన్నాడు రామ్మూర్తి ఇందిరికి కోపం వచ్చింది ఇప్పుడు లెక్కలు చేయన చేయాలంటే పోరు బాబు నాకు ఇష్టం లేని పనేదో అదే చేయమంటారు మీరు తర్వాత చేద్దాం రండి రామూర్తికి పెద్దగా నవ్వొచ్చింది తర్వాత చేద్దాలేండి అంటున్నాడు నీతో పాటు నేను కూడా చెయ్యాలా ఏమిటి లెక్కలు రామూర్తి ప్రశ్నకు ఇందిర కూడా నవ్వింది తర్వాత ఏమీ మాట్లాడకుండా కూర్చోడానికి ఇష్టం లేక చేతికి అందిన పుస్తకం తీసి పేజీలు తిరిగేస్తూ కూర్చుంది అతను అప్పుడే పని మనిషి తెచ్చిన సీసాలోని పారను కిన్నెల్లోకి వంచి స్టవ్ మీద పడేస్తూ ఏమి చదువుకుంటున్నావు ఇందిరా అన్నాడు మీదే ఏదో ఇంగ్లీష్ నావెల్ ఈ పుస్తకాలు ఏదో ఉబుసుపోకకి చదవటానికి చదువుకోవాల్సిందే గాని లిటరేచర్ ఏం వంటి పట్టదు పట్టదు ఇందిరా నీకు కావాలంటే ఇంకా మంచి పుస్తకాలు తెచ్చిస్తాను రేపు సెలవుల్లో చదువుదు గాన్లే సర్లేండి అవి చదవటానికి తీరిక ఎక్కడుంది కనుక రామూర్తి ఇందిరితో ఇటు తిరిగి మాట్లాడుతుంటే అటు స్టవ్ మీద పాలు పొంగే హడావుడిగా పాత పాతగుట్టతో దింపపోయాడు కానీ అతందరిలో కాసిన కిందకి వలకనే వలకే కింద కిందకి దించి తర్వాత చేతివేళ్ళు చూసుకున్నాడు వేళ్లన్నీ ఎర్రపడ్డాయి పాపం అంది ఇందిరా ఎవరికి నీకా నాకా చేతివేళ్లు తుడుచుకుంటూ అన్నాడతను పకపకా నవ్వింది ఇందిర అప్పుడే లోపలికి వచ్చిన విశ్వనాథం ఆ నమ్మి ఆమె నవ్వు చూసి ఏమిటి నవ్వుతున్నారు అన్నాడు మీ స్నేహితుడు పాలు పొంగి చేతులు కాలిన వైనమేదో సవివరంగా వివరిస్తారు కూర్చోండి అంది ఏమిటి రామూర్తి నా చేతులు కాలటం ఆవిడికి నవ్వుగా ఉంది అన్ అంతకు తప్పితే ఏమీ లేదు విశ్వనాథం సన్నగా నవ్వాడు ఇందిర రామూర్తిని టైం అడిగి కుర్చీలోంచి లేచి కిందకు వెళతాను చాలా పనుంది అంది ముందుగా అతనేం మాట్లాడలేదు తర్వాత మెట్లు దిగుతున్నప్పుడు మాత్రం కాలేజీ లేదా అన్నాడు ఎందుకు లేదు అంది ఇందిర అతన్ని ప్రశ్నిస్తున్నట్లు తర్వాత ఇందిర వెళ్ళిపోయింది రేపొక్కరోజు మీ పనులన్నింటిని వాయిదా వేసుకుని ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చేయండి ఎందుకు అవసరం లేండి చూడండి అదంతా ఇప్పుడెందుకు అసలు మీరు వస్తారా రారా రాలేనంటే చెప్పండి చిరునవ్వు ఓటమితో సడలిపోతున్న పట్టుదల వెనుక దిగులు తన పట్ల రవంత చిరాకు ఇందిరవదనంలోని ఇంత పెద్ద కల్లోలాన్ని చూసి జడిసిపోయాడు రామ్మూర్తి బాధపడుతున్నట్లుగా రేపు సాయంత్రం విశ్వనాథం వాళ్ళింటికి ఎందుకో రమ్మన్నాడు ఇందిరా అందుకని ఆలోచిస్తున్నాను అసలు సంగతి ఏమిటో చెప్పరాదు అన్నాడు అతనితో అంత ముఖ్యమైన పని అయితే వెళ్ళండి రేపు నా పుట్టినరోజు కదా అని ఇంతగా పుట్టిన పుట్టినరోజా అన్నాడు ఆశ్చర్యంగా అతను అవునన్నట్టు తల ఊపిందామె కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు అతను ఆమె ఆహ్వానాన్ని ఆప్యాయంగా స్వీకరించి వెంటనే తప్పకుండా ఇందిరా అని ఉంటే ఆ ఒక్క మాట ఆమె ఉత్సాహం మీద గిరిగింతలు పెట్టి చిరునవ్వులు చిత్తర్చేది అతను ఎంత మంచివాడో అనుకునుండేది తను అంత మంచిగా ఊహించిన రామ్మూర్తి ఎందుకు ఇలా చేశాడు తనకామాత్రం విలువ కూడా అతని దగ్గర లేదన్నమాట తన పుట్టినరోజు అని అసలు విషయం ఏమిటో చెప్పిన తర్వాత కూడా అతను లేడు అతనేమి తన నిర్ధారణను మార్చుకున్నట్లేడు ఇందిరకు అతని మీద చిరుకోపం కూడా వచ్చింది అతని ముఖంలోకి చూస్తూ కూర్చున్న ఇందిర మెల్లగా కదిలింది ఎప్పుడూ రేపు సాయంత్రం జరగాల్సిన కార్యక్రమానికి ఇప్పటి నుంచి ఆలోచించిన వెంతుకులేండి అంది ఇందిర కాస్త కోపంగా ఈసారి నిజంగానే అతనికి ఇందిరుని చూడగానే జాలి వేసింది సరే ఇందిరా నువ్వు అన్నట్లు చేస్తాలే అని చెప్పి చదువుతున్న పుస్తకాన్ని అలమారిలో పెట్టేసి కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తున్నదల్లా వెంటనే లేచింది వెడుతున్నావే ఏం చేయమంటారు ఆ మాటలు వెనుక ఉన్నది కోపమేనా వృత్తకంఠం కూడానా అని ఆలోచిస్తున్నాడు అతను ఎందుకు కోపం ఇందిరా అవునులే మగవాళ్ల కోపాలకి ఏ కొత్తి కారణాలు ఉంటాయి ఆడవాళ్ల కోపాలకైతే లెక్కలేనన్ని ఏమంటావు నవ్వుతూ అన్నాడు ఇందిరా గుర్రుమని కోపం రాకుండా ఉంటుందేమిటి ఇన్నిసార్లు ప్రతిమలాడినా మీ నోటి ముచ్చాలేవో రాలిపోతాయన్నట్లు మీరు సంతోషంగా సరే అనలేదు అంది తెప్పి పొడుస్తున్నట్లుగా ముందు కోపం తగ్గించి మాట్లాడు తర్వాత శాంతంగా పోట్లాడుతూ గానీ క్షణకాలం ఇందరేమీ మాట్లాడలేదు మీతో పోట్లాడాల్సిన అవసరం నాకేమీ లేదు మరిదంతా ఏమిటో నవ్వుతూ అన్నాడతను నేను మీతో మాట్లాడలేను బాబు నన్ను కిందకి వెళ్ళిపోనివ్వండి ఇంద్ర ఎంత ముభావంగా ఉండాలని ప్రయత్నించినా అది ఆమెకు సాధ్యం కాదు తిరిగి కుర్చీలో కూర్చుంటూ ఏమిటో చెప్పండి అంది రేపు సాయంత్రం పార్టీకి నీ ఫ్రెండ్స్ చాలామంది వస్తారేమో కదా అన్నాడు వాళ్ళొస్తే మీరు రాకూడదేమిటి ఆడవాళ్ళ మధ్య పెదబావు గారిలా నేనొక్కడిని ఎందుక అని అబ్బా నాజుగ్గా విసుకుంటూ మిమ్మల్ని ఏం కొరుక్కు తినీ అన్నది ఆమె ఎంతోసేపటి తర్వాత ఆమె మనసు పడ్డట్టయింది మర్నాడు ఉదయం రామమూర్తి ఆఫీస్కు వెళ్ళబోతుంటే అతని గదిలోకి వెళ్ళి ఇన్నిసార్లు చెప్తే మీకు కోపం వస్తుందేమో సాయంత్రం అతను త్వరగా వచ్చేయండి ప్లీజ్ అర్థిస్తున్నట్లుగా అంది ఇందిర ఆమెను చూసి నవ్వుకున్నాడతను చక్రాలాంటి ఆమె కళ్ళల్లో సూటిగా చూసి అలాగే అన్నాడు ఆమె నయనాలు మరింత విశాలమయ్యాయి కొద్దిసేపు అతను అలాగే చూస్తూ ఉండిపోయింది అతను తనను చూసి ఏమనుకుంటున్నాడో నిజంగా తన పట్ల అతనుకున్న అభిప్రాయం ఏమిటో అర్థం కావటం లేదు ఇందిర తన శరీరాన్ని తనే తడివి చూసుకుంది ఉన్నట్టుండి సిక్కు ముంచుకొచ్చింది రామూర్తి ఒళ్లంతా కళ్ళు చేసుకుని తననే చూస్తున్నట్లు అనిపించింది ఇందిరా అని అతను చనువుగా పిలుస్తుంటే ఆ ఆనందం అనుభవించాలని ఉంది అలా ఎంతసేపు ఆలోచిస్తూ నిలుచుతో ఇందిరికే తెలియదు అతను మాత్రం ఆఫీసుకు వెళ్ళటానికి సిద్ధమై ఇందిరేదో ఆలోచిస్తూ ఎటో చూస్తూ నిలబడితే అతను ఏం చేయడానికి పాలుపోక నిలబడినట్లున్నాడు అది గమనించి టైం అయింది ఇంకా నిలబడి ఉన్నారే అంది ఇందిరా అవును టైం అయింది వెడుతున్నాను వెళుతున్నట్లుగా ఆమెకు సంగీతోనే చెప్పి కదలబోయాడు ఇందిర అతని కంటే కొంత మెట్లు దిగబోయింది ఆ తొందరలో అతని ప్రక్కగా రాచుకుని వెళ్లడంతో షాక్ తిన్నట్లయింది ఆమెకు రెండు నిమిషాలు అతన్ని అలాగే చూస్తూ నిలబడిపోయి వెంటనే గబగబా మెట్లు దిగిపోయింది ఆ క్షణంలో ఇందిరలో వచ్చిన మార్పు ఏమిటో అర్థం కాలేదు రామమూర్తికి గదికి తాళం వేసి కిందకి వెళ్ళిపోయాడు ఇందిరకు ఆ రోజు ఆ రోజల్లా ఎన్నో ఆలోచనలు రామమూర్తి చుట్టూ పదే పదే ఆమె మనసు తిరుగుతోంది తనకు తెలియక తెలియని భావన ఏదో కలుగుతోంది ప్రతిక్షణం ఆమెలో సాయంత్రం ఆఫీసు వదలగానే ఇంటికి వెళ్లాలనుకున్నాడు అతను కానీ సరిగ్గా ఆ రోజు తన తోటి కుమాస్త సెలవు పెట్టడంతో అతనికి పని ఒత్తిడి ఎక్కువైంది అప్పటికీ సాధ్యమైనంత త్వరగా చూడాల్సిన ముఖ్యమైన ఫైళ్ళని చూసి తిన్నగా బస్టాప్కి వచ్చాడు ఐదున్నర దాటింది ఇంత త్వరగా వెళ్తే ఇందిర స్నేహితురాళ్ళంతా ఇంట్లో ఉండి ఉంటారు వాళ్ళందరి మధ్యకి వెళ్ళటం తనకిష్టం లేదు కాస్త ఆలస్యంగా వెళితే సరే అనుకున్నాడు దాకా బజార్లో తిరిగి బస్ ఎక్కాడు ఐదు నిమిషాల్లో తను దిగాల్సిన స్టాప్ వచ్చింది బస్సులో దిగగానే తన మతివరపు తనే బాధపడ్డాడతను ఏ మూల ఏ బహుమతి తీసుకెళ్లక పోవటం బాగున్నట్టు అనిపించలేదు ఆలోచిస్తూ రోడ్డు పక్కగా నిలబడ్డాడు ఇందరికి తెచ్చే కానుకేమిటి రామ్మూర్తికి మతిపోయినట్టుంది ఏమివ్వాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు ఇల్లు దగ్గరికి వచ్చేసింది అట్టే దూరం లేదు ఓ ఫర్లాంగ్ నడిచి ఎడంపక్కగా వచ్చేసి అందు తిరిగితే తనుండే ఇల్లు వచ్చేసినట్లే పావుసేరు పావలా కావుకేక లాంటి కేక ఒకటి వినిపించింది అతనికి వెనక్కి తిరిగి చూస్తే తోపుడు బండి మీద మల్లెపూలు మరువం ఇంకా ఏవేవో పూలు పెట్టుకుని అరుస్తూ వస్తున్నాడు ఓ కుర్రాడు పూలు చూసిన తర్వాత అంతవరకు ఊగిసలాడుతున్న అతని మనసు ఓ పక్కకి జరిగిపోయినట్లయింది పూలన్నా పిల్లలన్నా ఇష్టపడని వాళ్ళెవరుంటారు ఇందిరకు పుట్టినరోజు కానుకగా ఇద్దామనుకున్నాడు అతను మల్లెలంటే స్వచ్ఛంగా పరిమళభరితంగా ఇందిర జీవితం కళకళ్లాడుతూ ఉండాలి మల్లెల్లాగా రామూర్తి మనసులో అనుకున్నాడు వెంటనే సేరు మల్లెపూలు ఖరీదు చేసి తీసుకున్నాడు వాటినన్నిటినీ భద్రంగా తామరాకుల్లో కట్టించి పొట్లం చేతికి తీసుకున్నాడు అతను ఇంటికి వెళ్లేసరికి ఇందిర వరండాలో ఒక్కతే కూర్చుని ఉంది వాళ్ళ అమ్మగారు లోపల ఉన్నట్టుంది ఆ ఇంట్లో పుట్టినరోజు వాళ్ళ ఆర్పాటుకే కరి ఆర్పాటమేమీ కనిపించలేదు అతనికి ఇందిరా వాళ్ళ నాన్నగారు మధ్యతరగతిలో మధ్యగతిలో పేపర్ చదువుకుంటున్నారు అలా ఉన్నాము ఇందిరా మీ స్నేహితులెవరూ రాలేదా అన్నాడు లోపలికొస్తూ ఎలా ఉన్నానంటారు వాళ్ళంతా వచ్చి ఎప్పుడో వెళ్ళారు మీకైతే ఎప్పుడు వీలైంది కానీ కోపంగా అందిందిరా రామూర్తి తప్పు చేసిన వాడలా ఆడవాళ్లతో కూడిన వ్యవహారం అంత చెప్పునవుతుందా అనుకున్నాను ఇందిరా అన్నాడు అవునులేండి ఉండండి ఇప్పుడే వస్తాను అని నవ్వుతూ లోపలికి వెళ్ళి ప్లేట్లో కొన్ని స్వీట్లు బూందీ పట్టుకొచ్చింది అది కాసేపు ఆగి తీసుకుంటానులే ఇందిరా ముందర ఈ చిన్న బహుమతి తీసుకో తామరాకుల్లోని మల్లెలను ఆమె ముందు ఉంచాడు ఇందిర ఆప్యాయంగా వాటిని అందుకుని బల్ల మీద పెడుతూ ఇవాడెందుకు ఆలస్యమైందంటారు విశ్వనాథం గారింటికి వెళ్లారా ఏమిటి అంది ఏదో ఆలోచిస్తూ ఉండటం వలన కాబోలు ఇందిర ఏమడిగిందో సరిగా తెలియక ఏమిటి అని మరోసారి అడిగి తెలుసుకోవలసి వచ్చింది తర్వాత ఏవో మాటల్లో పడిపోయాడు ఏదో మాట్లాడుతుంటే మధ్యలో ముందు అవి తీసుకోండి అని జ్ఞాపకం చేసింది ఇందిర తింటున్న వాడల్లా ఇందిర నాన్నగారు వరండాలోకి రావడంతో నమస్కారం అండి అన్నాడు ఆయన వెంటనే నవ్వుతూ నమస్కారం ఏమోయ్ ఆఫీసు నుంచి చాలా ఆలస్యంగా వచ్చినట్లున్నావు ఇందిర చెప్పలేదు నీకు ఇవాళ దాని పుట్టినరోజు అని అంటూ కూతురు వైపు చూశారాయన ఇందిర చెప్పింది రండి త్వరగానే వద్దాం అనుకున్నాను కానీ ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అందుకని వెంటనే రాలేకపోయాను అన్నాడు రామ్మూర్తి అతను తన ఆలస్యానికి సంజాయిషి ఇచ్చుకున్న తర్వాత ఆయన వీధిలోకి వెళ్ళిపోయారు మీరింకాస్త ముందొచ్చుంటే బాగుండేది మా స్నేహితులకి మిమ్మల్ని పరిచయం చేద్దామనుకున్నాను మీకోసం చూసి చూసి అంతకీ మీరు రాకపోవడంతో వాళ్ళని పంపించి వేశాను అంది లోపలి నుంచి వస్తూ ఇందిర బ్రతికించావు అన్నాడు నవ్వుతూ రామ్మూర్తి ఆమె కూడా నవ్వుతూ అన్నట్లు మాటల్లో పడి కాఫీ మాటే మర్చిపోయాను ఉండండి ఇప్పుడే పట్టుకొస్తాను అంటూ గబగబా వెళ్ళింది రామ్మూర్తి గోడలకు తగిలించిన ఫోటోలు వంక చూస్తూ కూర్చున్నాడు ఐదు నిమిషాల్లో ఇందిర కాఫీ తీసుకొచ్చింది తరువాత ఇద్దరు కాఫీ కప్పులతో ముచ్చట్లాడుతూ కూర్చున్నారు కప్పు కాడి చేసి కూర్చున్నాడు రామ్మూర్తి కాసేపైన తర్వాత అతను పైకి వెళదామని లేవపోతే ఒక్కళ్ళు ఆ గదిలో కూర్చుని ఏం చేస్తారు ఇక్కడే కూర్చుని కాసేపు కబుర్లు కబుర్లేవన్న చెప్పండి అంది ఇందిర నువ్వే చెప్తూగాని మేడమిదికురా అన్నాడు అతను ఆ మాట చెప్పిన తరువాత మేడమిట్లెక్కి వెళ్ళిపోయాడు ఇందిర నడివి గదిలోకి పోయింది అతను తెచ్చి ఇచ్చిన మల్లెపూలన్నీ దండ చేసి సుతారంగా వాటి సౌకమర్యాన్ని తిలకిస్తూ అటుపైన పారవస్యంలో కడురెప్పల మీద అప్తుకుని కొద్దిసేపు ఆ చల్లదనాన్ని పరిమళాన్ని ఆస్వాదించి కురుల్లో అమర్చుకుంది రామమూర్తిని గురించి ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్న ఇందిర శిల్పి మరిచిన విగ్రహమే అయింది ఆమె మనసు మధురవైన కోరికల వైపు పరుగులు తీస్తోంది మధ్యాహ్నం రెండు గంటల వేళ అతను గబగబా మెట్లెక్కి వెళ్ళాడు ఎటూ కాని సమయంలో హఠాత్తుగా వచ్చిన అతన్ని చూడగానే ఇందిరకు ఏవైందో కూడా అసలు మొదట అర్థం కాలేదు ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళి అతని ప్రయాణపు ఏర్పాట్లను చూస్తూ అసలు సంగతి ఏమిటో అర్థం కాక అలాగే నుంచుండిపోయింది గుమ్మంలో అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి అదేమిటి ఇందిరా అలాగే నిలబడిపోయావు లోపలికి రా అని తిరిగి తన పనిలో తను నిమగ్నమయ్యాడు గది అంతా తిరుగుతూ అన్నిటినీ కలయి చూస్తున్నాడు పెట్టెలో బట్టలన్నిటినీ సత్తుకుంటున్నాడు అతని ఆంతర్యం కనుక్కుంటేగాని లాభం లేదనుకుంది ఇందిర ఆమెకు అతని స్వభావం బాగా తెలుసు ఏ కొత్తి విఘాతానికి తట్టుకోలేని మనస్తత్వం అతడిది ఇందిర కాసేపు అతనేదో చెప్తాడని కదా ఈ ప్రయాణం సంగతి అని ఎదురు చూసింది కానీ రామ్మూర్తి ధోరణి అలా కనపడకపోయేసరికి చివరికి తనే ఏమిటి ఇంత హఠాత్తుగా ప్రయాణమవుతున్నారు ఎక్కడికి అని అడిగింది మా నాన్నకు చెప్పుగా ఉందని ఉత్తరం వచ్చింది ఓసారి వెళ్ళి చూసి రావాలి అతను ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ మనసు ఇంకో పక్కకు లాగుతూ ఉంది తన బాధ ఆమెకు స్పష్టంగా స్పష్టం కాకుండా ఉండాలని జాగ్రత్త పడుతూ ఆయన మనం చెప్తే వినడు ఇందిరా ఏకాడికి ఆ ఊరు వదిలి రారట్టాడు అక్కడ ఏముందో నాకు అర్థం కాదు అక్కడంత వైద్య సౌకర్యం ఉండకపోవచ్చు వీలైతే ఇక్కడికి తీసుకురండి నాన్నగారికి తెలిసిన డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు అంది ఇందిరా కృతజ్ఞతగా ఆమె వంక చూశాడు అతను మరేం మాట్లాడాలో తెలియక ఇందిర గదిలో నుంచి బయటకు నడిచింది వెనకాలే అతను కూడా వస్తూ గదికి తాళం వేశాడు అప్పటికే ఇందిర కిందకి వెళ్ళిపోయి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది వెళుతున్నాను ఇందిర మళ్ళీ రావటం ఎప్పుడు రెండు మూడు రోజుల్లో వస్తాను అన్యమనస్కంగా వీధిగా వాకిలి వైపు చూశాడు రామ్మూర్తి వెళ్ళిపోతున్న రామ్మూర్తి వంక రెప్పవాల్చకంట చూస్తూ ఉండిపోయింది ఇందిర బస్సు దిగగానే పాలేరు కనిపించాడు నవ్వుతూ చేతినున్న ముళ్ళు కర్ర చంకన చేర్చి చేతిని జోడించాడు నాన్నకెలా ఉంది అన్నాడు రామ్మూర్తి పలకరించే ధోరణిలో ఉన్నారయ్యా అలా మీకోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు కాళ్ళకు పూర్తిగా నీరు పోసింది పెద్దతనంలో అన్నీ వచ్చేలే పెంక్ పెద్ద అన్నీ వచ్చేలే బాబు తిప్పలు చేయి కాల్చుకోవటం అది అన్నాడు వీరయ్య వీరయ్య రామూర్తితో మాట్లాడుతూనే పెట్టె భుజం మీదకి ఎక్కించుకున్నాడు ఇల్లు అవుతున్న కొద్దీ అతనికి ఆందోళన ఎక్కువైంది రామూర్తి ఇంటికి చేరుకున్న సమయానికి ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది వాకిలి దగ్గరగా వేసింది తోసుకుడు లోపలికి వెళ్ళాడు చేతిలో ఉన్న సంచి పక్కన పెట్టి లోపలికి పోబోతుంటే రామూర్తి తండ్రి లోపలి గదిలో నుంచి బయటకొస్తూ ఎవరది అన్నాడు ఆయన ఆకారం చూసేసరికి అతనికి క్షణకాలం నోట మాట రాలేదు కొన్ని రోజుల్లో గుట్టుపట్టడానికి వీలు లేకుండా మారిపోయాడు చిక్కి సగం అయ్యాడు మొహం కళావిహీనమైంది ఆయన చూపులు అతడికి భయం వేసింది ఆ చూపులు క్షణం కూడా ఒకచోట నిలవటం లేదు పారిపోయిన దుఃఖం దానికి తోడు ఒంటి రెండు జబ్బు పది రోజులు పట్టి గడ్డం గీలేదేమో గుబురుగా పెరిగిన గడ్డం చిక్కి పాలిపోయిన మొహానికి మరింత వికారాన్ని ఇస్తోంది పాదాలు రెండు నీరు పోసి ఉండటం చేత బరువుగా కడిపిస్తున్నాయి ఆయన నడవలేక నడవలేక శరీరాన్ని ఏడుస్తూ ఒక్కొక్కడుగే వేస్తున్నాడు కొడుకు అలాగే తండ్రిని చూస్తూ నిలబడిపోయాడు చివరికి నేనే నాన్న అన్నాడు అతను నువ్వా బాబు ఎంతసేపైంది వచ్చి అన్నాడు ఆయన అక్కడే ఉన్న పడక కుర్చీలో కూర్చుంటూ ఇప్పుడే ఓ ఐదు నిమిషాలైంది అదేమిటి నాన్న అలా అయిపోయారు పరిస్థితి ఎంతవరకు వచ్చే వరకు నాకు తెలియచేయడానికే మీకు తీరిక లేకపోయిందా దుఃఖం కోపం మిళితమైన స్వరంతో అతను అడుగుతుంటే ఆయన వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు తండ్రి మౌనం రామ్మూర్తిని మరేమీ మాట్లాడకుండా చేసింది అతడు నెమ్మదిగా లేచి లోపలికి వెళ్ళాడు ఇంట్లో ప్రతి గదిలోనూ ఆయన పడుతున్న బాధ స్పష్టంగా గోచరించింది ఇల్లంతా చిందరవందరగా ఉంది ప్రతి వస్తువు మీద తుమ్ము పేరుకుని ఉంది లోగడ ఇప్పటి ఆ ఇల్లే ప్రతిక్షణం కలకల్లాడుతూ ఎప్పుడూ పెళ్లివారిలా వచ్చే పోయే వాళ్ళతో సందడిగా ఉండేది నలుగురు ఆ ఇంటి ఇల్లాల్ని కాసి అన్నపూర్ణ అనేవారు అలాంటిది ఇప్పుడు పాడుపడ్డ దేవాలయంలో ఉంది ఇల్లు పూజలేని దేవుళ్ళ తండ్రి ఎంతలోనే ఎంత మార్పు అతని కళ్ళ వెంట గిరుడు నీళ్లు తిరిగాయి రామూర్తి మనసులో అనుకుంటున్న మాటే బయటికే అనారని నిశ్చయించుకున్నాడు అతడు అనుకున్నదల్లా ఒక్కటే తండ్రి కూడా తన దగ్గర ఉంటే ఏ చిక్కు ఉండదు ఆ వంకాయ ఈ వంకా పెట్టి మాటల మధ్య ఈ విషయం గట్టిగా కదపాలనుకున్నాడు తండ్రి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ నాన్న ఇక్కడ ఉంటే నీ ఆరోగ్యం కుదురపడదు కానీ నాకు లేనిపోని ఆందోళన కూడా అందుకని అతని వైపు చూశాడాయన చూశారాయన అందుకని ఏమీ లేదు నేను నాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఎందుకు బస్తీలో ఉన్న వైద్య సౌకర్యం ఇక్కడ ఎందుకుంటుంది నాన్న పైగా నేనుంటున్న ఇంట ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు నలుగురు మధ్యనుంటే ఈ దిగులు విచారం పోయి ఆరోగ్యం చేకూరుతుందేమోనని తండ్రి వంక చూస్తూ అన్నాడు ఇక్కడి నుంచి రావాలని లేదు ఈ ఊరితో రాకుండా పాతికేళ్ల స్నేహాన్ని ఒక్కసారిగా తెగదింపులు చేసుకోవాలని లేదు బాధగా అన్నాడాయన అతని ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టయింది పాకాల ఓ మాదిరి ఊరు ఆ ఊరికి చుట్టూ మూడు చిన్న పల్లెలు ఆ మూడు పల్లెలు కలుపుకుంటూ పాకాల నుండి ఓ పాట సాగిపోతుంది ఆ బండిబాట అర్ధవృత్తాకారంగా వంపు తిరుగుతూ ఉంటుంది ఆ వంపు చివరున్న మూడెకరాలు రామ్మూర్తికి తనది అని చెప్పుకునే హక్కుంది పాతికేళ్ల కష్టార్జితంతో ఆ మూడెకరాలు కొనగలిగాడు అతడి తండ్రి రోజు మొత్తంలో ఓసారైనా పొలానికి వెళ్ళి సందర్శించి వచ్చేవాడు అలా గాని ఆయనకి తృప్తి ఉండేది కాదు అదే కాక మొదటి నుంచి ఆయనకు అందరూ తెలిసిన మనుషులు ఆ ఊరి మీద ఉన్న మక్కువ అంతా ఇంతా కాదాయనికి అటువంటి ఆయన కొడుకు ఉన్న పలాన నాతో పాటు నువ్వు వచ్చేయాలంటే హృదయపూర్వకంగా ఎలా ఉనగలుపుతాడు విశ్వనాథం కూడా అక్కడే ఉంటున్నాడు నాన్న ఈ మధ్య అతన్ని బదిలీ చేశారు తను చెప్పదలుచుకున్న విషయానికి మరింత బలం చేకూరటానికి మాటల మధ్యలో ఈ సంగతి కూడా చెప్పాడు రామ్మూర్తి నీతో తిరిగే విశ్వనాథమేనా ఎన్నాళ్ళైందంటా అడిగాడు ఆయన మొహంలో కనిపించిన ఆ కొత్తిపాటి సుముఖతకు అతనికి మరింత మహదానందపడ్డాడు అవును నాన్న వాడే ఇప్పుడు ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు నేనుండే గదికి కొద్ది దూరంలోనే ఓ ఇల్లు తీసుకున్నాడు పాపం నీకు ఆరోగ్యం సరిగా లేదనగానే హడావుడి చేసి పంపాడు భార్యని కూడా తీసుకువచ్చాడు అన్నట్టు అమ్మాయి అసలే కలుపుకోలు మనిషి ఇట్టే అల్లుకుపోతుంది అందరితో చాలా మంచి పిల్ల చూస్తావుగా అన్నాడు ఆయన కొడుకు చెప్పేదంతా వింటూ కూర్చున్నాడు అందుకని అతడు చెప్పదలుచుకున్న నాలుగు మాటలు ఒకేసారి అనేశాడు పూర్తి ఆరోగ్యం చేకూరిన తర్వాత మళ్లీ ఈ ఊరు రావచ్చు కదా నన్న ఇంతమాత్రలో తెగతింపులు చేసుకునేదేముంది అది కాదురా మనం ఎందరో ఉన్నా ఏం చూసినా జరిగేది జరక్క మానదు మన చేతుల్లో ఏముంది చెప్పు ఉందనుకోవడం భ్రమతప్ప మరేమీ లేదు అన్నాడాయన నేను నీ వయసులోకి వచ్చిన తర్వాత ఈ వేదాంతం చెప్తే ఒప్పుకుంటానేమో కాని ఇప్పుడు మట్టుకు కాదు నాన్న మన ప్రయత్నాలు మనం చేయకపోతే చూసేవాళ్ళు మట్టుకు ఏమనుకుంటారు అయినా ఒకళ్ళ కోసం నేనే పని చేయను నా బాధ్యత నేను నిర్వర్తించుకోవాలి కాబట్టి చెప్తున్నాను వీడు చాలా ఎదిగిపోయాడు అనుకున్నాడాయన కొడుకు మాటలు వింటూ సరే నీ ఇష్టమే కానీ అతను వైపు చూసి చిన్నగా నవ్వారాయన రామ్మూర్తికి ఒక ముఖ్యమైన సమస్య తీరినట్లయింది రెండు రోజుల తర్వాత హైదరాబాద్కి తండ్రితో సహా బయలుదేరాడు అతను ఇంటి ముందర ట్యాక్సీ ఆగేటప్పటికీ రంగనాథం గారు వాల కూర్చుని పత్రికా పఠనం చేస్తున్నారు రామ్మూర్తి తండ్రిని ఆసరాగా భుజం పట్టుకుని తీర్చడం చూసి చిన్నగా నవ్వాయి ఏవై రామ్మూర్తి ఏదైనా రావటం అన్నారు అవునండి అని చెప్పి మెట్ల మీదుగా ఆయన పైకి తీసుకెళ్లబోతుంటే విశ్రాంతిగా కాసేపు ఇక్కడ కూర్చొనిదే రామ్మూర్తి అన్నాడు రంగనాథం గారు తర్వాత జరిగిన మాటల్లో ఆయన రామ్మూర్తి తండ్రితో సాధారణంగా మాట్లాడటమే కాదు ఇక్కడికి రావటం మీ జప్పు పోకపోవటమున నిజానికి ఆ పల్లెటూళ్ళలో ఏ సౌకర్యం ఉంటుంది చెప్పండి నాటు వైద్యాలు తప్ప అంటూ రంగనాథం గారు ఆయనకు తోచిన సలహాలు కూడా కొన్ని ఆయాచితంగా తెలియజేశారు ఈ మాటలు జరుగుతుండగానే మూడు గ్లాసుల్లో కాఫీ తెచ్చింది ఇందిర రంగనాథం గారు ఇందిరను రామూర్తి తండ్రికి పరిచయం చేశాడు ఇది మా అమ్మాయి ఇందిర అన్నల తర్వాత చివరిని పుట్టింది దాంతో కాస్త కారం అలవాటయ్యి చదువు సరిగా వంట పట్టలేదులండి మీ వాడు మీ ఇంట్లో ఉన్నంతకాలం దాని చదువు గురించి దానికి నాకు బెంగలేదనుకోండి అంటూ ఆయన ఇంద్రికేసి తిరిగి ఏమ్మా అంతేనా అంటూ చిన్నగా నవ్వాడు ఇంద్ర కూడా సగం కోపం సగం నవ్వుతో ఏమిటి నాన్న మీరు మరీను అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది మరో పది నిమిషాల తర్వాత రామ్మూర్తి తండ్రిని తీసుకుని గదిలోకి వచ్చాడు అప్పటికే సిద్ధం చేసి ఉన్న ప్రక్క మీద ఆయన పడుకుంటూ సరే ఇక నువ్వు వెళ్ళి భోజనం చేయి కాసేపు పడుకుంటాను అన్నారు ఆయన అదేమిటి మరి నువ్వు భోజనం చేయవా ఇప్పుడు నాకేమీ తినాలనిపించడం లేదురా అంటూ మరింక మాట్లాడటానికి వీలు లేకుండా గోడవైపు తిరిగి పడుకున్నాడు రామ్మూర్తి ఒక క్షణం అలాగే నిలబడిపోయాడు ఏం చేయాలో తోచక తను భోజనం చేసి వస్తూ దారిలో ఆగి పళ్ళు కోసి తీసుకు పళ్ళు కొని తీసుకొచ్చాడు రామ్మూర్తి చాలా బలవంతమే తండ్రి చెత్త తనిపించగలిగాడు ఈ రోజుతో తను పెట్టిన సెలవు అయిపోతుంది అన్న సంగతి గుర్తొచ్చేసరికి తండ్రిని డాక్టర్ చూపించే ప్రయత్నం కూడా ఇవాళ చేసేస్తే మంచిది లేదా రేపటి నుంచి ఆఫీస్ పనిలో ఊపిరి తీసుకోవడానికి వీలుండదు అనుకుని ఆ విషయం రంగనాథం గారితో సంప్రదించాడు రామ్మూర్తి డాక్టర్ వెంకట్రావు అని నాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆయన ఎటువంటి చెప్పులు నిమిషాల మీద కుదర్చగలడు అన్నారు రంగనాథం గారు ఆయన అలా సలహా ఇవ్వటమే కాక రామ్మూర్తి వెంట వెళ్ళి డాక్టర్ని ఇంటికి తీసుకురావడంతో కూడా సాయం చేశాడు డాక్టర్ రామ్మూర్తి తండ్రికి చేయవలసిన పరీక్షలు చేసి మరేం పర్వాలేదు అని రామ్మూర్తికి ధైర్యం చెప్పి మందులు రాసిచ్చాడు ఓ వారం పది రోజుల్లో ఆయన శుభ్రంగా లేచి తిరుగుతారు మనకు మళ్ళీనే అయితే ఇదిగో నేను చెప్పిన మందులన్నీ ప్రకారం వాడాలి రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి మీరు ఆయన పరిస్థితి చెప్తూ ఉండాలి దర్శవాల్ ఆ తర్వాత ఆ జబ్బు ఇక ఆయన ఛాయలు కూడా రాదు మరి నేను వస్తాను అన్న డాక్టర్ మాటలు అతడి మనసులో నుంచి ఓ పెద్ద భారాన్ని దిగులుని కొంతవరకు తగ్గించాయి అతను కృతజ్ఞతగా రంగనాథం గారి వైపు చూశాడు ఆ చూపును అర్థం చేసుకున్న ఆయన ఎక్కడో పిచ్చివాడి వల్లే ఉన్నావు నువ్వు మనిషికి మనిషికి ఈనాటి ఈ పాటి సాయం తీసు చేసుకోకపోతే మన చదువులు ఈ విజ్ఞానం ఎందుకోయ్ అంటూ ఆయన వెళ్ళిపోతుంటే ఏం సమాధానాలు చెప్ప చెప్పాలో తెలియని రామ్మూర్తి అలాగే నిలబడి రామూర్తి ఆఫీసులో ఉన్న సమయంలో ఆ ముసలైన మందుల వ్యవహారం అనుకోకుండా ఇందిర మీద పడింది ప్రస్తుతం ఇందిరకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వడం వల్ల రోజులో కొత్త టైము ఈ పనికి కేటాయించడానికి వీలైంది అదే కాక అతను ఆఫీసు నుండి వచ్చే వరకు వేళకి ఇవ్వవలసిన మందు మాకుల సంగతి నువ్వు చూడమ్మా అని కూడా అనటంతో రామ్మూర్తిని వేధిస్తున్న సమస్య కొత్త తీరినట్లయింది వారం రోజులు గడిచాయి రామ్మూర్తి తండ్రిలో ఆరోగ్య చిహ్నాలు అప్పుడప్పుడే ఏర్పడుతున్నాయి మందులు పనిచేసి మనిషి పూర్వం కన్నా చురుగ్గా ఉన్నాడు ఇక ఇంటికి వెళదామనుకుంటున్నాను రా అన్నారాయన ఒకరోజు రామ్మూర్తి ఆఫీసు నుండి ఇంటికి రాగానే అప్పుడే ఏం తొందర వచ్చిందిరాన్న మీ ఆరోగ్యం కూడా ఇప్పుడేగా బాగవుతోంది మరో రోజులు ఇక్కడే ఉండి పూర్తిగా నయమైన తర్వాత ఆలోచించవచ్చు ఆ విషయాన్ని కానీ చూడు ఒరే నేను ఇక్కడ ఉండటం వలన అనవసరంగా ఆ పిల్లకి శ్రమ కలిగిస్తున్నాను నువ్వేమో ఆఫీసుకు పోయి సాయంత్రానికి కానీ రావు ఈలోగా ఎన్నిటికరి వాళ్ళని పిలవను పాపం ఆ పిల్ల అక్కడికి సరిగ్గా ఏ సమయానికి ఏమందు కావాలో అని ఇచ్చి వెళుతుంది ఆయన పరాయి అమ్మకన్న పిల్లని అలా ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు అతను ఈ అభియోగానికి వెంటనే ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు ఆయన చెప్పింది సమంజసంగానే తోచింది అతనికి నిజమే ఒకరోజు రెండు రోజులు అయితే అనుకోవచ్చు కానీ మరీ రోజులు తరపడి మొహమాటంగా ఒకళ్ళ చేత పని చేయించుకోవాలంటే ఆలోచించవలసిన సంగతే కానీ తప్పించుకునే విషయం కాదు పోనీ ఎవరైనా పనికురాడిని పెడతాను మీరు నన్ని రోజులు అన్నాడతను ఆయన వెంటనే ఏమీ మాట్లాడలేదు కానీ కాసేపు అయిన తర్వాత నీ ఇష్టం అన్నారు నిర్లిప్తంగా అదే అంగీకారంగా తీసుకుని రామ్మూర్తి ఒక పనికురాడిని పెట్టడానికి నిశ్చయించుకున్నాడు ఆ విషయం మర్నాడు ఆఫీసుకు వెళ్ళబోతూ రంగనాథం గారితో ప్రస్తావిస్తూ చూడండి మీకు తెలిసిన వాళ్ళలో ఎక్కడైనా ఒక పనికుర్రాడింటో చెప్పండి అన్న రామ్మూర్తి కేసీ వింతగా చూశారాయన అదేమిటోయ్ ఇప్పుడు అవసరమేమొచ్చింది అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అపే అదే అదేనండి అదే అన్నాడు చెప్పవయ్యా చెప్పు అదేనండి మా నాన్నగారి పనులు చూసేందుకు దానికి ప్రత్యేకంగా ఓ కుర్రాడు కావాలటయ్యా మా పని మనిషి ఉండనే ఉందిగా దానికి చెప్పి చేయించుకోవచ్చునే ఇలా అతనికి ఆ విషయాన్ని అతను ఆయన చేత ఎలా ఒప్పించాలో అర్థం కాక విధి లేక సరేనండి అలాగే అంటూ వెళ్ళిపోయాడు ఇక ఇందిరకు ఈ పని తప్పదు పాపం అనుకుంటూనే ఉన్నాడు ఆ రోజు ఆఫీసులో ఉన్నంతసేపు సాయంత్రం అతని ఇంటికి వచ్చేసరికి ఇందిరా తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండటం మధ్య మధ్యలో నవ్వులు వినిపించాయి రామూర్తి గదిలోకి రాగానే అరుగు మాస్టర్ వచ్చేశారు అంటూ లేచి నిల్చుంది ఇందిరా కూర్చో ఇందిరా అని తండ్రి వైపు తిరిగి చేతి సంచిలో ఉన్న బత్తాయి పళ్ళు ఆయన మంచం పక్కన ఉన్న బల్ల మీద పెడుతూ ఎలా ఉంది నాన్న ఈ పూట అని అడిగాడు ఈ పిల్ల దయ వల్ల బాగానే ఉందిరా పాపం చాలా ఇబ్బంది పెడుతున్నాము అమ్మాయిని అని ఆయన అంటుంటే ఇందులో శ్రమేముందండి అంటూ లేచింది ఇందిర వెళ్ళటానికి అన్నట్టు ఇందిరా నువ్వు అడిగిన గైడ్ ఇదిగో అంటూ సంచిలో నుంచి ఒక పుస్తకం తీసి ఇచ్చాడు అతను థ్యాంక్స్ అండి మర్చిపోయారేమో అనుకున్నాను అని అది తీసుకుని కిందకు వెళ్ళిపోయింది ఆ పిల్ల ఆ తర్వాత కాసేపు తండ్రితో లోకాభిరామాయణం మాట్లాడి ఫోన్ చేసి రావటానికి కిందకి వచ్చాడు అతను వరండాలో ఇందిర ఉన్న మల్లెపూలు ఒళ్ళో పోసుకుని మాల కడుతూ కూర్చుంది ఏమిందిరా అంత తీరిపడిగా కూర్చున్నావు అన్న రామూర్తి మాటలకు చిన్నగా నవ్వి మీలాగా అందరూ అంత హడావుడిగా ఉంటారనుకున్నారా అని ఎదురు ప్రశ్న వేసింది నేనా సరేలే ఇల్లు ఆఫీసు తప్ప నాకేమున్నాయి కాలక్షేపాలు అంత హడావుడిగా ఉండటానికి ఈ రెండింటితోనే అంత తీరిక లేకుండా ఉన్న వాళ్ళకి ఇంకా ఏమైనా ఉంటే అసలు మనిషైనా కనిపిస్తారా నువ్వేదో కుంభనంగా మాట్లాడుతున్నావు అడిగేది ఏదో సూటిగా అడగకూడదు రవంత కోపం రవంత నవ్వు మిళాయిస్తూ అడిగాడు రామ్మూర్తి అతను అలా అడిగేసరికి ఇందిర తెచ్చిపెట్టుకున్న గంభీరంతో మూడు రోజుల నుండి నన్ను పిలవటానికి నన్ను పాఠానికి పిలవడం లేదే మరి అంది ఏదో ఏదో అడుగుతుందనుకున్న అతనికి ఇది వెన్న వెంటనే లో నుండి నవ్వు తరలితరలుగా వచ్చింది దాన్ని అదుపులో పెట్టుకుంటూ ఓ అదా అయినా నేను నిన్ను పిలవాలా ప్రత్యేకంగా నీకేమైనా తెలియకపోతే నువ్వే వచ్చి అడుగుతావుగా అన్నాడు తప్పంతా ఆమెదే అన్నట్లు అవును అదే అడుగుతున్నాను నేను ఈ మూడు రోజుల నుంచి ఎందుకు రావటం లేదని అడగలేదు మరి అందిందాకటి ధోరణిలోని రామూర్తికి ఇదంతా చిన్నపిల్లల ఆటలా కనిపించింది తెచ్చిపెట్టుకున్న గంభీరత ఆమె ముఖానికి అరుణిమను పులిమింది ఇది మరీ బాగుంది సరే ఇప్పుడు అడుగుతున్నాను ఇందిరాదేవి గారు గడిచిన మూడు రోజుల నుంచి తమరు ఎందుకని రావటం లేదు ఇందిరకు గంభీరతని లుపుకోవటం కష్టమైంది నవ్వును ఆపుకుంటూ నా ఇష్టం అంది ఈ సమాధానం చెప్పటానికైనా నా చేత ఎన్ని ప్రశ్నలు అడిగించావు అంటూ గట్టిగా నవ్వేశాడు అతను ఇందిర కూడా కిలకిలా నవ్వింది సరే రేపటి నుంచి తమరికి తెలియనివన్నీ ఎప్పటిలాగే చెప్పించుకోండి అంటూ కదలటానికి ఉద్యుక్తులయ్యాడతను చిత్తం అయితే వస్తాం చిన్న చిన్నమాట కాస్త వచ్చేటప్పుడు మరువం పట్టుకురండి అని చెప్పింది వెనక నుంచి ఇందిరా అతగాడు కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి అదేమిటో నాకు తెలియదని తప్పించుకో చూశాడు పర్వాలేదు ఏ పూల అడిగినా తెలుస్తుంది అంది నవ్వుతూ ఇందిరా ఇక ఎలా తప్పించుకోవాలో తెలియక అనేక ఆలోచనలు జోరీగల్లా ముసురుతుంటే వీధిలోకి వచ్చాడు రామ్మూర్తి ఆ మర్నాడు ఉదయం అతడు ఆఫీస్కి వెళ్ళిపోతుంటే తండ్రి పరిస్థితి అతన్ని కాస్త కలవరపరిచింది ఆయనకు ఉదయం నుండి ఉండి ఉండి చలితో కూడిన వడుకు రావటం మొదలైంది అతడికి ఏం చేయాలో పాలుపోక వెంటనే రంగనాథం గారికి సంగతి చెప్పి డాక్టర్ కోసం పరిగెత్తాడు అతడు డిస్పెన్సరీకి వెళ్లేసరికి అక్కడ రేషన్ షాపు ముందు బియ్యం కోసం పడిగావులు కాస్తున్న క్యూలో ఒక పెద్ద మనుషుల వరుస వైద్యుల వారి దర్శనం కోసం ఎదురు చూస్తోంది అవతల ఆఫీస్ టైం అవుతోంది సెలవు పెడదామంటే అసలే ఇన్స్పెక్షన్ అతనికి అంతా కంగారుగా కాబరాగా ఉంది అతి ప్రయత్నం మీద డాక్టర్ ఇంటికి తీసుకొచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది ఆయన మరేం పర్వాలేదంటూ ఒక ఇంజెక్షన్ చేసి కొన్ని మందులు రాసిచ్చాడు అతను ఆయన్ని పంపించి మందులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆఫీస్కి వెళ్ళేసరికి గడియారం పదిన్నర చూసి హెడ్కోమాస్తాతో ఆలస్యానికి కారణం చెప్పుకుని ఫైళ్లు ముందేసుకున్నాడు కళ్ళ ముందు ఫైళ్లు చేతిలో కలం ఉన్నా అతని ఆలోచనలన్నీ ఇంటి దగ్గర ఉన్న తండ్రి మీదే ఉన్నాయి పరధ్యాన్నంగా ఉన్న రామమూర్తిని పక్కనున్న గుమాస్తా ప్రభాకరం రెండుసార్లు హెచ్చరించాడు అప్పటికే అయినా ఫలితం లేకపోయింది చిన్నగా తలనొప్పి ప్రారంభమైంది అతనికి కాఫీ తాగొస్తే కాస్త రిలాక్స్ అవుతుందనిపించింది లేచి క్యాంటీన్ వైపు బయలుదేరాడు అతడి వెళ్ళిన ఐదు నిమిషాలకి ఆఫీసరు అతని కోసం కబురు పంపించాడు రామూర్తి రాగానే తిరిగి ఆఫీసులోకి వచ్చేసరికి పావుగంట దాటింది హెడ్ కుమాస్తా మొహన్ చిటపట్లాడుతోంది రామూర్తి కుర్చీలో కూర్చోబోతుంటే మిమ్మల్ని ఆఫీసర్ గారు పిలిచారు ఇందాక వెళ్ళి కనపడండి అని తిరిగి తన రాసుకోవటంలో లీనమయ్యాడు ఒకసారి పరీక్షగా హెడ్ కుమాస్తా వంక చూసి రెండు ఫైళ్లు చేతపట్టుకుని ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు రామూర్తి అతని చూడటంతోనే నరసింహారావు గారు నరసింహ అవతారం దాల్చారు ఇది మీరు రాసిందేనా అంటూ పళ్ళ మీద ఉన్న ఫైల్లో నుంచి ఒక కాగితం తీసి అతడు మొహం మీద కొట్టినంత పనిచేశారు అది చదివి నేను రాసినదేనండి అని అనడంతో ఆఫీసర్ గారు విశ్వరూప ప్రదర్శన మొదలెట్టారు మీరు డ్యూటీలో జాయిన్ అయ్యి ఆరు నెలలు కావస్తోంది అవునా ఇంకా నువ్వు ఇలాంటి అవకదగ పనులు చేస్తుంటే ఎలా ఆ కాగితం హెడ్ ఆఫీస్కి వెళ్ళుంటే ఏమై ఏదో తెలుసా మీ ఉద్యోగం నా ఉద్యోగం ఊడి ఉండేవి అర్థమైందా అయినా ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కాకుండా ఉంది ఇవాళ మీరు రేపు వారొకరు ఇక మిమ్మల్లే ఇంత జీతాలిచ్చి ఈ ఉద్యోగాల్లో ఎందుకు వేసుకోవాలో నాకేమీ జస్టిఫికేషన్గా కనిపించడం లేదు డిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫ్యూచర్లో ఇటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి ఎస్ ఈ కెన్ గో పెద్ద జడివాన వెరిసి వెలి కురిసి వెలిసినట్లయింది రామ్మూర్తి నిశ్శబ్దంగా తల ఉంచుకుని బయటకు వచ్చాడు వచ్చి తన సీట్లో కూర్చున్నాడన్న మాటే గాని ఆఫీసర్ అన్న మాటలతన్ని నిలువులా కాల్చేస్తున్నాయి ఏనాడు ఏనాడు తన్నెవరూ ఒక్క మాట అనలేదు అసలు అలా పడే అవకాశం లేకుండా ప్రవర్తించాడు తను ఎన్నాళ్ళు మరి ఇవాళ ఇలా అయిందేమిటి ఇదంతా హెడ్ మాస్త చేసిన పన్నాగం వాడికి తనంటే ఎందుకనో మొదటి నుంచి కన్నెర్రా అది ఇవాళ ఇలా చూపించాడు ఆఫీసర్ చేత నిజానికి తను రాసిన విపత్తు తప్పులేమీ కావు అప్పటికి స్పెల్లింగ్ మిస్టేక్స్ రా ఆట దానికి ఇన్ని మాటలు అన్నాడు ఆ ఆఫీసరు అవన్నీ వింటూ తను అంతసేపు అక్కడ ఉన్నాడా ఎలా భరించగలిగాడు అవన్నీ ఎన్నడూ లేనిది ఎవరి చేత ఇంతవరకు పల్లెత్తి మాట పడని తను చీ వెదవ ఉద్యోగం రామూర్తి మెదడంతా వేడెక్కిపోయింది ఫైళ్లు ముందర వేసి కూర్చున్నానన్న బాటే గాని ఒక్క అక్షరం కూడా రాయటం లేదు కుమాస్తా అదంతా చూస్తూనే ఉన్నాడు కానీ అతి గంభీరంగా ఉన్న అతన్ని చూసి పలకరించటానికి భయమేసింది అలాగే గంటలు దొర్లాయి సాయంత్రం అయింది రామూర్తి వాతి చూసుకున్నాడు ఐదు అవటానికి ఇంకా పది నిమిషాలుంది పక్క సీట్లో ప్రభాకరం ఫైళ్లు కట్టేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా కూర్చున్నాడు రామూర్తి సీటు పక్కకి కుర్చీ జరుపుకున్నాడు రామూర్తి ప్రశ్నార్థకంగా అతని వంక చూశాడు ఏం రామూర్తి ఒంట్లో బాగుండలేదా అని అడిగిన అతని ప్రశ్నకు బాగానే ఉంది అని సమాధానం చెప్తూ హెడ్ కుమాస్త నేనంటే ఎంతకంత ద్వేషం నీకు తెలుసా అని అడిగాడు అప్పటికి హెడ్ కుమాస్త ఆఫీస్ గదిలోకి వెళ్ళి పది నిమిషాలు అవుతోంది ప్రభాకరం చిత్రంగా నవ్వాడు పాకిస్తాన్ వాడు మళ్లీ మన మీదకి ఎప్పుడు యుద్ధానికి వస్తాడో చెప్పొచ్చునేమో గాని వాడికి ఎప్పుడు ఎవరిని చూస్తే ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం వాడి నైజం అటువంటిది అయినా వాడి గురించి నువ్వేం బాధపడకు వాడు డైరెక్ట్గా మనల్ని ఏమీ అనలేక ఇలా ఆఫీసర్ చేత అనిపిస్తాడు వాడికి అదో జబ్బు వాడి గురించి ఈ ఆఫీసులో పట్టించుకోవడం మానేసారులే అని ఇంకా ప్రభాకరం ఏదో చెప్పబోతుండగానే ఆఫీసర్ గద్దెలుపులు తెరుచుకోవడం హెడ్ కుమార్స్తో బయటికి రావడం జరిగే రామ్మూర్తి ఫైల్ని చూసుకుంటున్నట్లుగా నటించాడు ప్రభాకరం ప్రక్కనున్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు హెడ్ కుమాస్తా ఇద్దరిని పరీక్షగా బుసరు కొడుతున్నట్లు చూసి తన సీట్లోకి వెళ్ళాడు కాలం మెల్లగా గడిచింది ఐదయింది ప్రభాకరం లేచాడు రామూర్తి భుజం మీద చేవేసి అయిపోయిందా పోదామా అన్నాడు అతను గబగబా ఫైళ్లు కట్టకట్టి లోపల పడేసి ప్రభాకరంతో వీధిలోకి వచ్చాడు ఇద్దరు కాస్త దూరంలో ఉన్న ఉడిపి భవన్లోకి చేరి మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఆ ఇప్పుడు చెప్పు ఈ రోజంతా ఎందుకలా ఉన్నావు అని సంభాషణ ప్రారంభించాడు రామూర్తి గ్లాసులు మంచినీళ్ళు తాగి చెప్పటం ప్రారంభించాడు తను ఉదయం వస్తున్నప్పుడు తండ్రికి అనుకోకుండా ఏర్పడిన అను అనారోగ్యం అవి చెప్పి తను ఉదయం వచ్చినప్పుడు తండ్రికి అనుకోకుండా ఏర్పడిన అనారోగ్యం అవి పూసకూర్చినట్టు చెప్పాడు పోనీ సెలవు పెట్టకపోయావా ఇన్స్పెక్షన్ రోజులు నీకు తెలియందే ఉంది మామూలు రోజుల్లోనే సెలవు ఇవ్వడానికి ఏడ్చి చస్తాడు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఇస్తాడా అయినా ఇక ఆశ కూడా లేకుండా చేశాడు కదా ఇవాంటితో ప్రభాకరంకి వెంటనే ఏమి చెప్పటానికి తోచలేదు కాసేపు కూర్చుని కాఫీ తాగి మిత్రులిద్దరూ దారిన వారు విడిపోయారు రామూర్తి ఆదరాబాదరా ఇంటికి వచ్చేసరికి అప్పుడే డాక్టర్ మెట్లు దిగడం కనిపించింది తడబడే గుండెలతో వణుకుతున్న గొంతుకుతో తండ్రి పరిస్థితి గురించి ఆయన్ని మరేం లేదు పొద్దున్న వచ్చినట్టే మళ్లీ ఇందాక ఇంకో అటాక్ వచ్చింది పెద్దదనం వల్ల తట్టుకోలేకపోతున్నారు అంతే రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది మరేమీ పెద్ద భయపడే అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన రామూర్తి గబగబా తండ్రి గదిలోకి వెళ్ళాడు ఇందిర అప్పుడే గదిలో నుంచి బయటకు రాబోతోంది అతన్ని చూసి ఆగిపోయింది రాంగనాథం గారు పక్కనున్న పడకుర్చీలో కూర్చున్నారు చేతి కర్ర మీద వాణించి అతను తండ్రి వైపు చూశాడు ఆయన కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు నిద్రపోతున్నాడో ఊరికే కళ్ళు మూసుకున్నాడో తెలియదు ఒక్క క్షణం గది అంతా నిశ్శబ్దం ఆవరించి సమాధుల్లోని మౌనం తాన్నవిస్తోంది అక్కడ కాసేపటికి రంగనాథం గారు కుర్చీలో నుంచి లేచి అతని దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా నిమిరాడు కంగారు పడకు రెండు రోజుల్లో అంతా తగ్గిపోతుంది అంటూ ఆయన వైపు చూశాడు ఇక వెళదామా అన్నట్లు తండ్రిని అనుసరించింది అతనికి తనొక్కడే ఒంటరిగా మిగిలిపోయినట్లు అనిపించింది తండ్రి వైపు అలా చూస్తుంటే అతని కళ్ళు ఆర్ద్రాలయ్యాయి ఒంటరితనం భయంకరమైన మౌనం గట్టిగా ఓదార్చి మాటలు ధైర్యవచ్చిన చెప్పేవాడు లేకపోవడంతో మనసులో కలిగే అధైర్యం అశాంతి రామూర్తిని వివసులు చేస్తున్నాయి పట్టుదప్పిపోతున్న ఆలోచనలు అతన్ని పురుగులా తొలిచేస్తున్నాయి నిశ్శబ్ద సంగ్రామం చేస్తున్న వాడిలా ఉంది అతని మనస్సు మరికొం మరింకెంతోసేపు అతను ఆ గదిలో నిలవలేకపోయాడు బాల్కనీలోకి వచ్చి నుంచున్నాడు ఎదురుడు ఉన్న ప్రకృతి అంతా నీరసంగా నిస్తేజంగా కనపడసాగింది నిర్లిప్త నరనరాల్లో నీరసం అర్థం లేని ఆవేశం ఉపికి వస్తున్న ఉద్వేగం లోపల నుంచి సన్నని మూలుగు వినిపించేసరికి అతడు ఆలోచనలో నుంచి తెప్పరిల్లి గదిలోకి వచ్చి తండ్రి వంక చూశాడు ఆయన అస్పష్టంగా దాహం అని అన్నాడు రామ్మూర్తి గ్లాసులో నీళ్లు ఆయనకు అతి బలవంతంగా ఒక్కొక్క గుట్టకే మింగుతూ తాగుతున్న తండ్రిని చూస్తుంటే అతడి కడుపులో దేవినట్లయింది ఒక్కరోజులో ఎంత మార్పు నిన్న ఈ పాటికి ఎంత కులాసాగా ఉన్నాడు ఇరవై నాలుగు గంటల్లో ఇంత అద్వానిస్థితికి దిగిజారిపోయాడు ఆయన మంచిర్డు తాగటం పూర్తి చేసి మళ్లీ పడుకున్నాడు కాసేపు రామ్మూర్తి కేసి నిశ్శబ్దంగా చూసి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు నిద్రపోదామన్న ప్రయత్నంతో మెల్లగా పక్క మీద నుండి లేచాడు రామ్మూర్తి చీకటి పడుతోంది కడుపులో ఆకలి కరకరమంటోంది అతనికి ఆ క్షణంలో నిజానికి ఏమీ తినాలని లేదు అని చెప్పి ఆ రాత్రి ఏమి తిరకుండా పడుకుంటే తెల్లవారేసరికి నీరసం ఆఫీసులో పని రెండింటికీ చెతకూరదు తప్పనిసరిగా అయినా ఏదో తినాలి కిందకి వచ్చి ఇందరితో చెప్పాడు తను వెళ్లి వచ్చేవరకు కాస్త తీరిక చిక్కినప్పుడల్లా తండ్రిని చూడమని అతన్ని ఏదో అడుగుదామనుకుంది మరేదో చెబుదామనుకుంది అతని ఆకారం దిగులు తెచ్చిపెట్టిన గంభీరత ఆమెను మాట్లాడకుండా చేశాయి వీధిలోకి వెళుతున్న అతన్ని అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ నిలబడిపోయింది అడుగులో అడుగు వేసుకుంటూ ఆలోచనలతో సతమతమవుతూ హోటల్ చేరాడతను ఏదో ఆ ఇంత తిన్నాననిపించాడు ఇంటికి వెళదామనుకునే సమయంలో అతనికి హఠాత్తుగా విశ్వనాథం గుర్తుకొచ్చాడు అతగాడు వారం రోజుల క్రిందటే స్వగ్రామం వెళ్ళాడు ఈ పాటికి వచ్చే ఉంటాడు అన్న ఆలోచన తట్టడంతో విశ్వనాథం ఉంటున్న మలక్పేట వైపు బయలుదేరాడు రెండు బస్సులు వారి తీరా అతను అక్కడికి చేరుకునేసరికి విశ్వనాథం గది తాళం వేసి ఉంది పక్కవాళ్ళని అడిగితే ఇంకా ఊరు నుంచి రాలేదని తెలిసింది ఉసురుమంటూ ఇంటి ముఖం పట్టిన అతనికి ఇందాకటి నుంచి ఎక్కడో తాగిన విసుగు అశాంతి కలిసిగట్టుగా మళ్లీ అతనిలో మెల్లిగా చోటు చేసుకోవడం ప్రారంభించాయి జబ్బులో వాలిపోయిన మొహం కళ్ళ ముందు కదిలినట్లయింది నాని చెప్పినట్లు తను అక్కడే ఉండి ఇంటి పనులు వ్యవసాయం చూసుకుంటూ ఉండిపోతే ఇప్పుడు ఈ అశాంతి అస్తవ్యస్తపు పరిస్థితులు వచ్చి ఉండేవి కావేమో అలానే తను అక్కడే ఆ పర్యటూల్లోనే ఉండి మట్టి పుసుక్కుంటూ కూర్చోవాలనుకుంటే ఇన్నాళ్ళు కాదు ఇన్నేళ్ళు చదివిన చదువు వృధా కాదు ఏమిటో ఆయన ఆలోచనలు తనకేనాడూ అర్థమయ్యాయి కనుక ఊహలు పట్టి విసిరేస్తున్న లోకంలో నడుస్తున్న అతను ఎవరో చేత్తో తట్టినట్టయ్యేసరికి పడినట్లయి వాస్తవంలోకి వచ్చాడు ఎదురుగా ప్రభాకరం ఏమిటో అన్నిసార్లు పిలిచినా పలకనంత పరిత్యాసంగా నడుస్తున్నావు ఏమీ లేదు అన్నాడు ముక్త సరిగా ప్రభాకరం వదల్లేదు మధ్యాహ్నం ఆఫీసులో జరిగిన సంగతి గురించేనా అపే కాదు నూనో రామ్మూర్తి ఏ విషయమైనా కానీ అంత సీరియస్గా తీసుకోకూడదు అలా తీసుకున్న దగ్గర నుండి లేని ఇబ్బందులను కూడా మనంతటా మనమే కొని తెచ్చుకుంటున్నామన్నమాట రామ్మూర్తి నడుస్తున్న వాడల్లాగి అతని వంక పరీక్షగా చూశాడు అవును రామూర్తి ఏదైనా మనం సీరియస్గా తీసుకోకూడదు అన్నాడు తను చెప్పిన విషయాన్ని మరింత దృఢపరుస్తూ అందరూ నీలా ఆలోచించలేరు ప్రభాకం నావి సమస్యలు కావు నిజానికి అయినా ఏదో అర్థం లేని అశాంతి చిరాకు విసుగు ఇవి ఒకరి పట్ల వచ్చాయి అని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి అంటూ తన తండ్రి జబ్బు పరిస్థితి గురించి క్లుప్తంగా చెప్పాడు అతనికి అదంతా విన ప్రభాకర్ చిన్నగా నవ్వి ఇదన్నమాట నీ పరిస్థితి అర్థమైంది ఇందాక నేను అన్నట్లు ఇదంతా నువ్వు ఊహించుకోవటంలోనే ఉంది రామూర్తి జబ్బులు మనుషులకు కాకపోతే మానవులకు వస్తాయా పైగా పెద్దతనం అంటున్నావు కదూ అది సహజం ఆ వయసులో రోగం లేకపోవడం కూడా ఒక రోగమే అనుకో నువ్వు ఇంత అనవసరంగా అవన్నీ ఆలోచిస్తూ కూర్చుని మనుషులు చిరాకు పెట్టుకోకు పద నాకేమీ పెద్ద పని లేదు ఇప్పుడు నీ రూమ్ దాకా వస్తాను మీ నాన్నగారిని కూడా చూసినట్లవుతుంది అన్నాడు రామూర్తికి ప్రభాకరం మాటలతో ఇందాకటి నుంచి ఉన్న దిగులు విచారం కొంతవరకు పోయినట్లు అనిపించడమే కాదు ఆ సమయంలో ప్రభాకరం కనిపించకపోతే తను మరింతగా పడిపోయేవాడు అనిపించింది క్షణకాలం మరో పావు గంటలో ఇద్దరు ఇంటికి చేరుకున్నారు ఇందిర వరండాలో కూర్చుంది ఏదో చదువుకుంటోంది రామూర్తితో పాటు మరో నూతన వ్యక్తి రావడం ఆమెకు కాస్త ఆశ్చర్యం అనిపించింది అతను ఎప్పుడైనా తనతో పాటు తీసుకొచ్చేది విశ్వనాథాన్ని మాత్రమే అతనితో పైకి వెళుతున్న ప్రభాకరం ఒక్క క్షణం ఆగి ఇందిరవంక దీక్షణగా చూశాడు అతని చూపులు ఆమె కుచ్చుకున్నట్లయి అసహ్యాన్ని సూచించాయి ఆమె కళ్ళు ఎప్పుడూ స్త్రీలను చూడని వాడిలా ప్రభాకరం వ్యక్తపరిచిన తమకంతో నిండిన దృష్టులు సహించలేక చటుక్కున అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది ప్రభాకరం కాస్త హతాశుడైన వాళ్ళ అయ్యి వెంటనే సంభాళించుకుని అతన్ని అనుసరించాడు రామూర్తి గదిలో అడుగు పెట్టేసరికి తండ్రి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు ఆ సమయంలో ఆయన్ని కదపటం ఇష్టం లేక మంత్రులిద్దరూ మౌనంగా కుర్చీల్లో కూర్చున్నారు కాసేపైన తర్వాత మెట్ల మీద అలికిడి వినిపించడంతో రామ్మూర్తి బయటకు వెళ్లాడు అక్కడ ఇందిరా నుంచుని ఉంది ఇందాకే డాక్టర్ గారు వచ్చి మరో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు రాత్రి బాగా నిద్రపట్టేందుకు అయినా మళ్ళీ ఏ ఏమందుకి ఈ రాత్రి నిద్రపట్ లేపకండి అని చెప్పి ఆమె వెళ్ళిపోతోంది అతను ఏదో అనుకున్నాడు కానీ వెంటనే ఆ ప్రయత్నం విరమించుకొని వెళ్ళిపోతున్న ఆమె కేసి చూస్తూ నిలబడిపోయాడు అతను ఎంతకీ లోపలికి రాపోవడం చూసి ప్రభాకరం బయటకు వచ్చాడు అదేమిటి అలా నిలబడిపోయావు ఏమైంది అడుగు ఆశ్చర్యంగా ఏమీ లేదు ఏమీ లేదు తడబడుతూ తన ప్రవర్తనకు తనే కాస్త సిగ్గుపడుతూ అనుకున్నాడు అప్పే మళ్ళీ నువ్వు నీ పాత ధోరణిలో పడుతున్నావు ఇదేం బాగాలేదు పద అలా బయటికి వెళ్ళి కాస్త తిరిగొద్దాం అన్న ప్రభాకరం మాటలకు వెంటనే ఏ సమాధానమూ చెప్పలేకపోయాడు ఒకసారి గదిలోకి వచ్చి తండ్రి ఒక తృప్తిగా చూసి గది తలుపులు దగ్గరగా వేసి ప్రభాకరంతో కిందకి దిగి వచ్చాడు అప్పుడే రంగనాథం గారు భోజనం చేసి వచ్చారేమో భుజం మీద ఉన్న తువ్వాలతో మూతి చేతులు తుడుచుకుంటూ వరండాలోకి వచ్చారు ఎవరు అది రామూర్తేనా అవునండి కాస్త బయటికి వెళుతున్నాను మా మిత్రుడు ఒకడు వచ్చాడు అని ఆయనకు సమాధానం చెప్పి వీధిలో పడ్డాడు రంగనాథం గారు వీధి తలుపులు దగ్గరగా వేసి వచ్చి హాల్లో ఉన్న పడకుర్చీలో కూర్చున్నారు కాసేపటికి ఇందిర వచ్చింది చేతిలో పుస్తకాలతో ఏమ్మా బాగా ప్రిపేర్ అవుతున్నావా పరీక్షలకి అని అడిగిన ఆయన ప్రశ్నకి ఇందిర కాస్త నిర్లిప్తంగా బాగానే చదువుతున్నాను నాన్న అంది ఆయనకి కూతురు మొహంలో అస్పష్టంగా ఉన్న అశాంతి ఛాయలు ఎందుకు ఏర్పడ్డాయో ఊహించలేకపోయారు రామ్మూర్తి ఈ మధ్యకాలంలో ఇందిర చదువు విషయం నిజానికి ఏమంత శ్రద్ధగా పట్టించుకోవటం లేదు అది కాస్త ఆ పిల్లలకు మనసులో ఒక మూల ముళ్ళుగుచ్చుకున్నట్టుగా ఉంది అయితే ఎవరికి చెప్పుకుంటుంది ఈ బాధ తనని తనే ఓరడించుకుంటోంది రామమూర్తి ఒక మాటైనా కాస్త తనతో అనునయంగా గాని సానుభూతిగా కానీ మాట్లాడతాడేమోనని ఎదురుతను చూస్తోంది కానీ అతను పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ఇందిర మనోవికారాలకు గమనించే పరిస్థితిలో మనోవికారాలను గమనించే పరిస్థితిలో అతని మనసు లేదు హఠాత్తుగా పట్ట తండ్రి చెప్పు చెయ్యి ఆసరాగా మాట సాయంగా మరో పెద్దదిక్కు అండగా లేకపోవటం ఎప్పుడు ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అనే కుసంకలు అతను నీ అశాంతి వలయాల్లోకి నెడుతున్నాయి వీధిలోకి వచ్చిన చాలా చాలాసేపటి వరకు మిత్రులిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు ప్రభాకరం ఒకటి రెండు సార్లు ఓరకంటితో రామ్మూర్తి ముఖాన్ని పరిశీలనగా చూశాడు కానీ మైకపు పొరకమ్మి అతని మొహంలో ఏ భావాలు వ్యక్తం కావటం లేదు ఏమిటి రామూర్తి ఇది ఇంతసేపు అయి ఒక్క మాట మాట్లాడవు పక్కన నేనున్నాను ఒక ఉన్నానన్న విషయమే మర్చినట్లున్నావు అన్న ప్రభాకరం మాటలకి అతను ఉలిక్కిరి పడిన వాడిలా అయ్యాడు అంతవరకు సీమలలో విహరించిన అతను ఆ మాటలతో జాగ్రత్త అవస్థలోకి వేయబడ్డాడు నా దగ్గరే ఉంటాయి విశేషాలు నువ్వే చెప్పాలి అన్నాడు సమాధానంగా ప్రభాకరం చిన్నగా నవ్వి నువ్వన్నది నిజమే విశేషాలు చాలా నా దగ్గర ఉన్నాయి కానీ నీ వాళ్ళకు నన్ను చెప్పనిస్తేగా ఎప్పుడైనా అది సరే ఒకటడుగు అడుగుతాను చెప్పు ముందు నీకు చిన్నప్పటి నుండి ప్రతి విషయాన్ని భూతొత్తల్లో నుంచి చూసి బాధపడటం అలవాటైపోయిందావునా అవును మెల్లగా అన్నడతను అదే కూడదు అని చెప్పాను నీకు సరే ఒక్క రోజులో నా ఒక్క మాటతో నీకు అలవాటు పోదని తెలుసు కానీ ప్రయత్నించి చూడు ఈ ప్రపంచంలో నువ్వు ఆలోచించవలసినవి ఆచరణలో పెట్టవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అన్ని చోట్ల దుఃఖమే లేదు చీకటి ఉండదు బొమ్మ పురుషు లాంటి మానవ జీవితానికి ఆనందం వెలుగు అవతలి పక్కనుంటాయి అవి వెతికి పట్టుకోవలసిన బాధ్యత మనది అంటూ ఆగి అసలు తన మాటలు శ్రద్ధగా వింటున్నాడా లేదా అన్నట్లు రామూర్తి వంక చూశాడు రామూర్తికి అంత అయోమయంగా ఉంది ప్రభాకరం తనకి ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నాడో ఊహ కందటం లేదు తన వంక అతడు అలా చూసేటప్పటికీ చిన్నగా మందహాసం చేశాడు ప్రభాకరం మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు నీకు అవన్నీ తెలియవు కాదు తెలియనివి కాదు నిజానికి మనమందరం ఆంజనేయుడు లాంటి వాళ్ళం చూడు నాకున్న సర్వీసులు చికాకులు నీకు చెప్తే నీతో పోల్చి చూసుకుంటే నువ్వు పారిపోతావు అయినా నేను వాటి గురించి నీ అంత మదన పడటం లేదు కారణం ఏమిటో తెలుసా ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రాన అవి తీరిపోయేవి కాదు వీలైతే వాటితో పరిష్కారం చూడాలి అదే చేతకానప్పుడు వాటి గురించి వదిలేయడం మంచిది నేను ఆ పని చేస్తూ ఉంటాను ఒక్కొక్కప్పుడు ఒక్క మాట రామూర్తి ఏ మనిషి కూడా తనకు వచ్చి పడుతున్న ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించలేడు కొన్ని చేస్తాం కొన్ని వదిలేస్తాం కొన్నిటిది కాలమే పరిష్కరిస్తుంది అవునా అవును అన్నాడు రామూర్తి వేరే సమాధానం వెంటనే తోచక నువ్వు కాస్త ఉత్సాహంగా ఉండటం నేర్చుకోవాలోయ్ ముందు నన్ను చూడు నేను నీ కంటే కప్ ఎప్పుడైనా దిగులుగా కనిపించానా లేదు అవునా చూడు మరి జీవితం ఉన్నది అన్నీ అనుభవించటానికి కానీ ఎప్పుడూ ఒక్కదాన్నే పట్టుకు వేరాడమని కాదని కాదు పద నిన్న ఇవాళ నుండి కొత్త మనిషిని చేస్తాను రే రేపటి నుంచి ఈ రామూర్తిని కాదు నువ్వు ఈ పాత జీవితానికి ఈ అశాంతికి ఈ చిరాకులకి ఈ వేడ నిజేత పుష్ ఫుల్ స్టాప్ పెట్టిస్తా పీ కేర్ఫుల్ అంటూ ప్రభాకర్ పోతున్న ఒకదానికి ఏకవేసి వాడితో ఏమిటో చెప్పాడు మరుక్షణంలో ఇద్దరు రిక్షాలో కూర్చున్నారు రిక్షా కదిలింది రామ్మూర్తికి అంత కలలుగానే ఉంది కలలాగా ఉంది ప్రభాకరం తన మీద ఏదో మంత్రం వేసినట్లయింది అతను ఎక్కడికి తీసుకుపోతున్నాడు అసలు ఎందుకు వెళుతున్నాడు ఏం చేస్తాడు తనని అపకారమా ఉపకారమా ఇంటి దగ్గర నాన్న అంత జబ్బులో ఉంటే తను ఇట్లా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎవరే ఏమైపోతున్నారు అతని ఆలోచనలు ఇలా సాగుతూనే ఉన్నాయి కాసేపటికి వరకు అతను నోడు తెరిచి ఏదో అడుగుదామనుకున్నాడు ప్రభాకరుణ్ణి ఇంతలో రిక్షా ఒక తెల్లటి మేడ ముందు ఆగింది ప్రభాకర్ దిగి రిక్షా వారికి ఇస్తుంటే రామూర్తి దూరంగా దిగాడు దిగి చుట్టుపక్కల పరిసరాలు పరిశీలన మౌనంగా దిగాడు దిగి చుట్టుపక్కల పరిసరాలను పరిశీలనగా చూశాడు అవి అతనికి అంత పరిచితంగా తోచలేదు కానీ తాము చాలా దూరం వచ్చినట్లు అనిపించింది నిజమే అది కాస్త ఊరికి దూరంగా ఉన్న వీధి అక్కడ అన్ని భవంతులే ప్రత్యేకంగా ధనవంతులుండేందుకు ఏర్పరిచిన వీధిలా ఉంది ప్రభాకరం ఆ మేడ సింహద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడున్న కాలుబెల్ నొక్కాడు మరో క్షణంలో ఒక నౌకరు వచ్చి వారిద్దరి లోపలి తీసుకువెళ్లాడు ప్రభాకరాన్ని రామ్మూర్తి అనుసరించాడు మరే మాట లేకుండా వారు ఒక విశాలమైన గదిలో అడుగు పెట్టారు అక్కడి గదిలో మేజువాణికి సిద్ధంగా ఉన్న వాచ్యగాండ్రు ఉన్నారు గదంతా అదొక రకంగా మధురమైన మత్తు వస్తోంది రామ్మూర్తికి ఏదో కొత్త లోకంలో అడుగు పెట్టినట్లుగా తోచింది వారిని కూర్చోమన్నట్లు చెప్పి నౌకరు లోపలికి వెళ్లాడు కిందపరిచిన పట్టుల ఆలీసులు నానుకుని సుఖంగా కూర్చున్నారు వారికి మరింత దగ్గరలోనే మత్తు పానీయాలున్నాయి మనసును మరో లోకంలోకి తీసుకెళ్లేందుకు మంచి మార్గాలు మత్తు పానీయాలని అలాంటి మందిరాల్లో మగవుతో పాటు మధువు కూడా సునాయసంగా లభించటంలో ఆశ్చర్యం లేదు మనిషితో పాటే ఆ మనిషి నీడ కూడా ఇంతలో గాజులు గలగల కాలిమువ్వలు సవ్వడి కలిసినట్లుగా వినిపించాయి ఇద్దరూ ఆ ధ్వని వినిపించిన దశ కేసి చూశారు పాలనురుగులా మంచు తెరల మల్లెపూల తెలుపుతో మెరిసిపోయే తెల్లని మేలి ముసుగులో అధోవదనయ్యి హంసగమనంతో అతి మెల్లగా ఒక జవ్వని వారి వద్దకు వచ్చింది మబ్బుల నుండి చందమామ బయటపడినట్లు మసక వెలుతురు వచ్చినట్లు మేలి ముసుగు నుండి ఆమె చంద్రవదనం వారి దర్శనం దర్శనమిచ్చింది రామ్మూర్తి నిర్నిమేషంగా ఆటే చూస్తూ ఉండిపోయాడు కాలం నడుస్తుందో లేదో అతనికే తెలియటం లేదు ఇంతలో మెల్లగా వాద్య పరికరాలు సుశ్రావ్యంగా పలకటం మొదలుపెట్టాయి ఆమె నృత్యం ప్రారంభమైంది రామ్మూర్తి క్రమంగా ఆమె ప్రదర్శిస్తున్న హావభావ విన్యాసాలు కరకింకిడి పదమంజులతో జాగ్రత్త అవస్థ నుండి సుక్షుప్తావస్థలోకి సహజత్వంలో నుంచి సమాధిలోకి వివేకం నుంచి విచిత్రమైన లోకాలకి తేలిపోతున్నాడు ఇహలే పోదాం అన్నాడు ప్రభాకరం చాలాసేపటికి ఆమె వారిద్దరికి అంజలి కట్టించి అడుగులు అడుగు వేసుకుంటూ లోపలి గదిలోకి అదృశ్యమైంది రామ్మూర్తి హలోకంలోకి వచ్చాడు మొత్తానికి బలే సరసుడువే అన్నాడు నవ్వుతూ ప్రభాకరం మిత్రులిద్దరూ వీధిలోకి వచ్చారు అతని మాట అర్థం కాక రామ్మూర్తి అతనికేసి చూశాడు సన్నగా నవ్వుతున్నాడు ప్రభాకరం అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయావు ఏదో చూడకూడని దాన్ని చూస్తున్నట్లు ఓ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అటువంటి వాళ్ళు వానకు ఎక్కడ పడితే అక్కడ తారసపడతారు తెరువు కోసం ఎగిరే పక్షులు ఎందరికో తెలిసి ఉండటంలో ఆశ్చర్యం లేదు రామూర్తి మనసు చిగుక్కుమందతని మాటలకు అయినా ఆ భావం మొహంలో ప్రస్ఫుటం కానివ్వకుండా అతి బలవంతం మీద ఆపుకున్నాడు ఎలా ఉంది ఆ రాత్రి అడిగాడు ప్రభాకరు రాకుండా బాగుండేది అని అందామనుకుని ఊరుకున్నాడు రామ్మూర్తి రిక్షా ఎక్కారు మిత్రులిద్దరు దారిలో ఈ ప్రభాకరం దిగిపోయాడు ఏవో ఆలోచనలతో ఇల్లు చేరుకున్నాడు రామ్మూర్తి విశాచరు నిసాచరుడిలా వీధి తలుపులు తీసి ఉన్నాయి వీధి తలుపులు వేసి ఉన్నాయి మెల్లిగా తట్టాడు కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి తెరిచిన తలుపులు వెనుక నిద్రలో మూసుకుపో నిద్రతో మూసుకుపోతున్న కళ్ళతో ఇందిర ఆమె క్షణకాలు ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూసింది రామ్మూర్తిని తర్వాత పక్కకి తప్పుకుని దారి ఇచ్చింది సారీ ఇందిరా బాగా ఆలస్యమైంది అన్నాడు అతను వస్తూ తను అడగని సంజాయిషి ఇచ్చి పైకి వెళుతున్న రామ్మూర్తిని చూస్తూ తలుపులు వేసి లోపలికి వెళ్ళింది ఇందిర ప్రక్క మీద పడుకున్న తన మాటే గాని ఆమెకి చాలాసేపటి వరకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు తెల్లగా తెల్లవారిన తర్వాత లేచిన రామ్మూర్తికి చటుకున జ్ఞాపకం వచ్చింది ఆ రోజు ఆదివారం అని పక్క మీద నుంచి లేవకుండానే తండ్రి వైపు చూశాడు ఆయన ఇంకా నిద్రపోతున్నాడు అతను అలాగే బద్దకంగా పడుకుని రాత్రి జరిగిన సంఘటనల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది అంతకన్నా ఎంతో బాగా నృత్యం చేసింది ఇన్నాళ్ళు తనకి ఈ లోకంలో ఉన్న అంద లోకంలో ఇన్ని అందాలున్నాయని ఆనందం ఉందని తెలియనే తెలియదు నిజంగానే తనకి కొత్త లోకాన్ని చూపించి కొత్త మనిషిని చేశాడు ప్రభాకరం ఆ ఉదయం వాతావరణం అలా తీరుబడిగా పడుకుని ఆలోచనలు పేర్చుకోవడం అతనికి చాలా ఉత్సాహంగా ఉంది లేవలేక లేవలేక పక్క మీద నుంచి లేచి కాలకృత్యాలు అయిందనిపించాడు అప్పటికి తండ్రి లేవడం చూసి ఎలా ఉంది నాన్న బాగా నిద్ర పట్టిందా అంటూ పలకరించాడు ఆయన బాగానే ఉందంటూ సమాధానం చెప్పాడు నిజంగానే ఆయన మొహంలో తేటదనం కనిపిస్తోంది తండ్రి కొడుకులిద్దరికీ ఇందిర కాఫీ పట్టుకొచ్చింది అప్పుడే అతను ఫ్లాస్కు భుజాన తగిలించుకుని బయటకు వెళ్ళబోతున్నవాడల్లా ఆగిపోయాడు ఆమెను చూసి ఇదేమిటి ఇందిరా నేను హోటల్కి వెళదామనుకుంటున్నాను అన్నాడు పర్వాలేదు తీసుకోండి అంతగా అయితే హోటల్కి కూడా వెళ్ళిరండి ఇది చాలకపోతే అంది అవి అక్కడ పెడుతూ ఎందుకమ్మా అనవసరంగా మీకు శ్రమ ఇప్పటికే అంటున్న రామూర్తి తండ్రి మాటలకు అప్పటికి తండ్రి లేవడం చూసి ఎలా ఉంది నాన్న బాగా నిద్ర పట్టిందా అంటూ పలకరించాడు ఆయన బాగానే ఉందంటూ సమాధానం చెప్పారు నిజంగానే ఆయన మొహంలో తేటతనం కనిపిస్తోంది తండ్రి కొడుకులిద్దరికీ ఇందిర కాఫీ పట్టుకు వచ్చింది అప్పుడే అతడు ఫ్లాస్క్ భుజాన తగిలించుకుని బయటికి వెళ్ళబోతున్న వాడల్లా ఆగిపోయాడు ఆమెను చూసి ఇదేమిటి ఇందిరా నేను హోటల్కి వెళ్దామనుకుంటున్నాను అన్నాడు పర్వాలేదు తీసుకోండి అంతగా అయితే హోటల్కు కూడా వెళ్ళిరండి ఇది చాలకపోతే అంది అని అక్కడ పెడుతూ ఎందుకమ్మా అనవసరంగా మీకు ఈ శ్రమ ఇప్పటికే అంటున్న రామూర్తి తండ్రి మాటలకు అట్టు వచ్చి ఇందులో ఉందండి అంటూ ఇందిరి కిందకి వెళ్ళిపోయింది రామూర్తి కాఫీ కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చాడు చివరి వెట్టు దిగిన ఇందిర చటుక్కున పైకి చూసి చిన్నగా నవ్వి అతడిని చూసి రామూర్తి కళ్ళ ముందు చటుక్కున రాత్రి తాను చూసిన దృశ్యం కదిలినట్లయింది ఆ పిల్లని ఇందిరతో పోల్చి చూశాడు అప్రయత్నంగా మనసు ఆ పిల్లవైపే మ్రొగ్గటం ప్రారంభించింది అతనికే చిత్రం అనిపించింది ఆ అనుభూతి ఇందిర రూపాన్ని ఎవరో బలవంతంగా చెరిపేసినట్లయింది కాసేపు అతనికి మరేమీ ఆలోచించలేక గదిలోకి వచ్చాడు అప్పుడే రంగనాథం గారు పైకి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు రామ్మూర్తిని చూసి ఆయన పలకరింపు కనపి ఇంకేమీ పర్వాలేదు మీ నాన్నగారికి రెండు రోజుల్లో పూర్తిగా నయమయ్యి మనలా అవుతారారా ఆరోగ్యంగా అన్నారు ఇదంతా మీ సహాయం వల్లనే లేకుంటే నేనెంత ఇబ్బంది పడవలసి వచ్చేదో అంటున్నా అతన్ని మధ్యలోనే ఆపి భలే వాడిపోయి నువ్వు మీ నాన్నగారికి తగ్గ కొడుకు అనుకు అయినా ఆయన అంతే ఇందాక నుంచి ఒకటే పొగిడేస్తున్నారు మమ్మల్ని ఇందులో మేం చేసిందేముందోయ్ ఇదంతా నీ అభిమానం కాని అంటూ ఆయన లేచారు బజార్లో కాస్త పని ఉందంటూ రామూర్తి ఆయన్ని మెట్ల వరకు సాగనంపి వచ్చాడు నేను ఈ వారంలో ఇంటికి అనుకుంటున్నానురా అన్న తండ్రి మాటలు అతడికి రమంత ఆశ్చర్యాన్ని కలిగించాయి బహుశా ఇందాక రంగనాథం గారు అన్న మాటల వల్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడనుకుని అప్పుడే అంత తొందర వచ్చింది రాన్నా ఇంకా మీ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడంతే అన్నాడు ఆయన నాకు ఎందుకనో ఇక్కడ ఉండాలనిపించడం లేదురా కాస్త నిమ్మడించిన తర్వాత వెళ్ళిపోతాను మరి మరింకేవి మాటలు పెరగ పెరగనివ్వకుండా ఉండనివ్వడమే మంచిదనుకుని అతడు తండ్రికి పళ్ళు అవి తీసుకొచ్చే పని మీద బయటికి వచ్చి పళ్ళు కావలసిన మందులు ఇంటికి ఇంటికొస్తుంటే దారిలో విశ్వనాథం కనిపించాడు రామూర్తి కోసమే బయలుదేరాడు అతను ఆదివారం కాస్త కులాసగా కాలక్షేపం చేయొచ్చని మీ నాన్నగారికి ఎలా ఉంది బాగానే ఉంది ఎప్పుడు వచ్చావు నిన్న కూడా నేను మీకు అదివైపు వచ్చాను అన్నాడు రామ్మూర్తి పొద్దున్నే వచ్చాను అలా పద కాస్త కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ ఎదురుగా ఉన్న కాఫీ హోటల్లోకి దారితీశాడు విశ్వనాథం మా నాన్న అప్పుడే సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు అంటూ సంభాషణకు ఉపక్రమించాడు విశ్వనాథం అదన్నమాట సంగతి అందుకే అన్ని రోజులు మకాం వేశామన్నమాట అక్కడ పెళ్లి కొడుక ఇంతకీ ఏదైనా కుదిరిందా చిన్నగా నవ్వుతూ అన్నాడు రామ్మూర్తి అపే నాకు అప్పుడే చేసుకోవాలని లేదో ఇంకా కొద్ది రోజులు ఇలా బాధ్యత లేని జీవనమే సాగిద్దామనుంది పోనీలే అది ఒక వంతుకు మంచిదే అయినా మన పెద్దవాళ్ళకి ఉన్న తొందర అంతా ఇంత కాదనుకో మనకి ఉండాల్సినదంతా వాళ్ళకుంటుంది వాళ్ళ భయం వాళ్ళది అంటూ నవ్వాడు విశ్వనాథం ఇ అతను తను ఆ నవ్వులో శృతి కలిపాడు చెతగా అలా ఆ మాట ఈ మాట చెప్పుకున్న తర్వాత కాఫీ తాగామనిపించి రోడ్డు మీదకి వచ్చారు నీకేం పని లేకపోతే నా రూమ్ వైపు రారాదు అని అడిగాడు రామ్మూర్తి విశ్వనాథాన్ని విశ్వనాథం ఒక క్షణం ఆలోచించి పదా అంటూ అతన్ని అనుసరించాడు నిన్నటి రాజి రాత్రి జరిగిన సంఘటన విశ్వనాథ్ దానికి చెప్తామనుకుని కూడా ఎందుకో చెప్పలేకపోయాడు అతను పొరపాటున విషయం తనంతట తనే ఎక్కడ ఎత్తుతాడో అని జాగ్రత్తగా సంభాషణ నడిపాడు ఇల్లు చేరే వరకు విశ్వనాథం తండ్రితో మాట్లాడుతున్నంతసేపు అతని కిందకి వెళ్ళి ఇందిరకు తెలియని పాఠాన్ని చెప్పి పైకి వచ్చాడు ఏమంటుందో ఏ మీ శిష్యురాలు అన్నాడు గదిలోంచి బయటకు వస్తూ వచ్చావని చెప్పాను వెళ్ళేప్పుడు ఒకసారి కనిపించమంది పరీక్షలుకో పది రోజుల్లో ఉన్నాయి నిజానికి నేనేం ఎక్కువ సాయం చేయలేకపోయాను అంటూ విచారం వెలుబుచ్చాడు రామూర్తి అందుకు నువ్వు మట్టుకు ఏం చేస్తావులే పరిస్థితులు అలా వచ్చాయి సరే పద ఇక వెళ్తాను నేను అంటూ విశ్వనాథం బయలుదేరటానికి ఉద్యుక్తులయ్యాడు రామూర్తి గదిలోకి వెళ్ళి తండ్రితో విశ్వనాథాన్ని పంపించొస్తానని చెప్పి కిందకొచ్చాడు విశ్వనాథంతో వీరిద్దరూ కిందకొచ్చేసరికి ఇందిర హాల్లో ఉంది ఏమండి బాగా చదువుతున్నారా అంటూ పలకరించాడు విశ్వనాథం ఆమెను ఆ మా గురువుగారి దయవల్ల అంది కాస్త వేళ కోలంగా కేసి చూస్తూ రామ్మూర్తి ప్రతిగా చిన్నగా నవ్వాడు బాగా చదవండి ఏవైనా తెలియకపోతే వీడిని నిర్మోహమాటంగా అడగండి అంతగా అయితే ఒక పూట ఆఫీసుకు సెలవైనా పెట్టమనండి మరి వస్తాను అంటూ విశ్వనాథం కదిలాడు బయటికి రామూర్తి విశ్వనాథాన్ని వీధి చివరి వరకు సాగ నంపి వస్తూ ఉంటే విశ్వనాథమే అన్నాడు మీ నాన్నగారు చెప్పారు పాపం ఇందరు కనుక సాయం చేసి ఉండకపోతే చాలా ఇబ్బంది పడేవారట మరి కాస్త ఆ పిల్లకి చదువు విషయంలో నువ్వు తప్పనిసరిగా కల్పించుకుని చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇది నీకు తెలియదని కాదు సాయం చేసిన మనిషికి కృతజ్ఞత చూపటమే కాదని అవసరమైతే మనం కూడా ప్రత్యుపకారం చేసే అవకాశం వస్తే వెనుకాడకూడదు వస్తాను నీకు వీలైతే సాయంకాలం అటువేపురా అంటూ వెళ్ళిపోతున్న విశ్వనాథం మాటలు రామూర్తి కాస్త ఆశ్చర్యంగా అనిపించాయి ఏమన్నాడు సాయం చేసిన మనిషికి కృతజ్ఞత చూపటమే కాదు అవసరమైతే మనం కూడా ప్రత్యుపకారం చేసే అవకాశం వస్తే వెనకాడకూడదు గతంలో ఎన్నడూ విశ్వనాథం తనతో ఈ మాదిరిగా మాట్లాడి ఉండలేదు మరి ఇప్పుడు ఈరోజు ఇలా మాట్లాడాడేమిటి అదేమిటి అందరూ తనకి ఇలా నీతులు చెప్పడం మొదలు పెట్టారు అన్యమనస్కంగానే గడిచిపోయింది అతనికి ఆ సాయంత్రం వరకు సాయంత్రం అయింది విశ్వనాథం గదికి వెళదామనుకుని బయలుదేరిన రామ్మూర్తి దారిలో ఆ ప్రయత్నం విరమించుకుని సినిమా చూసి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు అలా గడిచిపోయింది రంగనాథం గారు ఏ ముహూర్తంలో ఆ మాట అన్నారో కానీ ఆయన అన్నట్లు రామ్మూర్తి తండ్రి మూడు రోజుల్లో మామూలు మనిషి అయ్యాడు లేచి ఆరోగ్యంగా తిరుగుతున్నాడు ఆయనకి కాస్త ఒంట్లో ఆరోగ్యం చిక్కగానే ఊరికి పోతానని రోజుకు పదిసార్లు అయినా అతని ముందు అనటం మొదలుపెట్టాడు రామూర్తికి తండ్రి నిర్ణయాన్ని మార్చలేమని అనుకుని ఆయనతో రాజీకి వచ్చాడు నాలుగో రోజు ఉదయం తండ్రిని బస్సు ఎక్కించి అటు ఆఫీస్కి వెళ్ళాడు గత నాలుగు రోజులుగా విశ్వనాథాన్ని కలుసు కలుద్దామనుకుంటూ ఉండటం ఆఫీస్ నుంచి రోజు ఆలస్యంగా ఇంటికి వెళ్ళడం వల్ల అది కుదరకపోవటం జరుగుతోంది ఈరోజు తప్పనిసరిగా అతగాడిని కలవాలి అనుకుని గబగబా ఫైల్ చూడటం మొదలుపెట్టాడు రామూర్తి ప్రభాకరు రెండుసార్లు పలకరించాడు కానీ వాటికి ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకున్నాడు ఎందుకో అతనికి ఈ రోజు ప్రభాకరంతో మాట్లాడాలనిపించడం లేదు కారణం అతనికి తెలియటం లేదు ప్రభాకరానికి కూడా కాస్త రామ్మూర్తి ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించినా అంతగా మనసుకు పట్టించుకుని బాధపడలేదు ఆ రోజుకి ఆఫీస్ పని అయిందనిపించి రామ్మూర్తి ఆఫీసు నుంచి బయటపడ్డాడు కాఫీ తాగి విశ్వనాథన్ రూమ్ వైపు బయలుదేరాడు ఎందుకనో ఇవాళ అతనికి తను అక్కడికి వెళ్ళి వచ్చిన సంగతి విశ్వనాథంతో చెప్తే గాని మనసు కుతురుపడేటట్టు లేదనిపిస్తోంది ఉదయం నుండి మరో అరగంట విశ్వనాథం గది ముందు అరగంటలో విశ్వనాథం గది ముందున్నాడు అతను వెళ్లేసరికి విశ్వనాథం వచ్చి ఎంతోసేపు కాలేదు రామమూర్తి వస్తూనే ఏ ఉపోద్ఘాతం లేకుండానే తను చెప్పదలుచుకున్నది చెప్పేశాడు విశ్వనాథం మొదట్లో అతను చెప్పింది విని ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తేలిగ్గా నవ్వేస్తూ ఈ విషయం మొన్ననే నాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు చనువుగా అతడి భుజం మీద చేయివేస్తూ రామూర్తి వెంటనే దానికి జవాబు ఇవ్వలేదు మళ్లీ విశ్వనాథమే అన్నాడు సరే ఏదో అయింది మనసుకు ఇట్టే ఆకర్షణలో పడేసి ఆ తర్వాత అనుకోని ఆపదలు అనర్థాలు తెచ్చిపెడతాయి ఇటువంటి సంఘటనలు మన జాగ్రత్తలో మనం ఉండటం మన నైతిక బాధ్యత రామూర్తి అప్పటికీ ఏమీ మాట్లాడలేదు ఏవైనా అతని మనసులో ఇప్పుడు కాస్త అలజడి తగ్గింది ఏదో భారం వాడిలా అనుభూతి ఆ తర్వాత మరో అరగంట అక్కడే కూర్చుని బయటపడ్డాడు అతగాడు విశ్వనాథం తను చెప్పింది విన్న తర్వాత తనకో పెద్ద మనిషి సలహా చెప్పినట్లు చెప్పాడు అవును చెప్పాడు తప్పే ఉంది అందులో అనిపించింది వెంటనే అతనికి ఆ విషయాన్ని మరి గురించి వదిలేయడం మంచిదనుకున్నాడు కాస్త కాలం విసుగ్గా అని అనిపించి ట్యాంక్ వండ్ వైపు వెళ్ళాడు చల్లటి నీటి మీద నుండి వచ్చే చల్లని గాలి అతని మనోతాపాన్ని తగ్గించింది మనసు కాస్త ప్రశాంతంగా అయింది శరీరం తేలికపడ్డట్ అయింది దాదాపు గంటన్నర గడిచిపోయింది ఇక లేద్దామని అతడు అనుకుంటూ ఉంటే పక్కన బెంచి మీద నుండి ఏ చిన్న నవ్వులు వినిపించేసరికి అటు తల తిప్పాడు ఎదురుగా ఆమె ఆమె ఎవరో కాదు ఆ రోజు రాత్రి భువనైక మోహనంగా తన ముందు నాట్యం చేసిన యువతే అర్చకుండా అటే చూస్తుండిపోయాడు ఆమె దగ్గరకు వెళ్ళి పలకరించాలనిపించింది అయితే ఏమని పలకరించాలి పలకరించి ఆమెతో మాట్లాడేందుకు తామిద్దరి మధ్య ఏం సంగతులున్నాయి అయినా అతను ఆ కోరికను నిగ్రహించుకోలేక ఆమె దగ్గరకు వెళ్ళాడు తడబడే అడుగులతో ఆమె అతడిని ప్రశ్నార్థకంగా చూసింది ఆమె ప్రక్కన మరో పౌడర్ ప్రౌఢ స్త్రీ ఉంది ఆమె కూడా అతడికి వేసి ఆశ్చర్యంగా చూసింది నేను నేను ఈరోజు రాత్రి మీ నాట్యం చూడటానికి వచ్చాను అతి ప్రయాస మీద ఆ మాటలు చెప్పగలిగాడు ఆమెకు కాస్త లేరుగా జ్ఞాపకం వచ్చింది తాను నాట్యం చేస్తున్నంతసేపు అతను నిర్నిమేషంగా తనవంకే చూడటం గుర్తొచ్చింది అవును అవును జ్ఞాపకం ఉంది అంది సన్నగా నవ్వుతూ మీరు చాలా బాగా చేశారు నృత్యం సమాధానంగా మనోహరమైన నవ్వు నవ్వింది అతని సభ్యతా సంస్కారయుతమైన వేషంతో పాటు మాటలు కూడా అవే రీతిగా ఉండటం వలన అతడు నిజంగా హృదయపూర్వకంగానే ఆ మాటలు అన్నాడని తోచింది ఆమెకు ఆ తర్వాత రామ్మూర్తికి మరేం మాట్లాడాలో తోచలేదు కొన్ని క్షణాలు గడిచిపోయాయి ఇంతలో ఆమె ఇక మేము వెళ్ళొస్తాను సెలవు అంటూ తన ఉన్న ఆమెతో వెళ్ళిపోతుంటే అతడు ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు మరో ఐదు నిమిషాల తర్వాత ఇంటి ముఖం పట్టిన అతనికి మనసు నిండా ఆమె రూపం త్రివిక్రమ క్రమంగా ఆక్రమించుకోవడం ప్రారంభించింది తన హృదయానికి ఇటువంటి స్పందన కలగడం ఇది మొదటిసారి అనుకున్నాడు ఆమె ఎవరు తను ఎవరు డబ్బు కోసం అంగాంగ ప్రదర్శన జరిపే ఆమె తన మనసు ఏమిటి ఇంతలో ఆ ఆక్రమించుకుంటోంది బాహ్య రూపానికి భ్రమపడిపోయేవాడు కాదే తను మరి ఆమె అంతరంగ సౌందర్యం వీక్షించే అవకాశమే కలగలేదు తనకు అయినా ఏమిటి మనోభ్రాంతి ఆలోచనలు గుర్రమెక్కి ఇంటికి చేరిన అతన్ని చూసి వరండాలో చదువుకుంటున్న ఇందిర అతగాడి వాళ్ళకు ఏదో విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలియజేస్తే అతని ముఖమండలం ఆమెను ఇంత ఆశ్చర్యంగా తోచే పైకి వెళ్ళి మంచమీద మాటే గాని అతని పాంచభౌతిక శరీరానికి నిద్ర రావటం లేదు ఊరికే అలా కళ్ళప్పగిచ్చి చూస్తూ పడుకున్నాడు ఆ రాత్రి అతడికి ఆమెతో పాటు గడిపిన తియ్యని కలలతో పాటు మరికొన్ని భయంకరమైన కలలు వచ్చాయి మధ్య మధ్యలో ఇందిర రూపం పరిధీన వదనమే కనిపించింది ఇంతలో విశ్వనాథం మందలింపు తండ్రి తన్ను హీనంగా చూస్తున్నట్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏవైనా ఆ రాత్రి అతడిది కలత నిద్ర స్పృహ తెలిసిన మగత నిద్ర తెల్లవారింది అతడు ఆఫీసుకి వెళ్ళబోతూ రాత్రి తనకు వచ్చిన కళలను బేరీజు వేసుకున్నాడు ఆ పైన ఒక నిశ్చయానికి వచ్చాడు అందుకు ఈసారి ప్రభాకరం సాయం తనకు అక్కర్లేదు కేవలం తను ఎక్కడ ఉంటుందో అడిగితే చాలు తనే వెళతాడు అవును ఈసారి తనొక్కడే వెళతాడు అలా ఆలోచిస్తూ ఆఫీస్ చేరిన అతడు మధ్యాహ్నం అవర్లో వరకు ఎలాగో కాలం గడిపాడు ఆ మధ్యాహ్నం క్యాంటీన్లో కాఫీ తాగుతున్న ప్రభాకరం దగ్గరికి వెళ్ళాడు ప్రభాకరం మొన్న మనం వెళ్ళిన ఒకటి చిరునామా ఏంటో చెప్తావా సూటిగా మరో మాట లేకుండా అలా ఆ ప్రశ్న అడిగిన అతడికేసి విస్పారిత నయనాలతో చూశాడు ప్రభాకరం ఎందుకు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఎందుకేమిటి నేను నేను అక్కడికి సరే అర్థమైంది అయితే ఈసారి నువ్వు అక్కడవే మాట ఇది చాలా అన్యాయం రామూర్తి గురువుకే నామాలు మహాపాపం రామ్మూర్తికి అతని ధోరణి చిరాకు కలిగించింది అయినా నిదానంగానే అందుకు కాదులే కాస్త పనుంది అన్నాడు ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు ప్రభాకరం అందుకు కాదు వేరే పనుందా రామూర్తి నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తోందా ఆ తెలుస్తుంది గాని చిరునామా చెప్తావా కాస్తా కొద్దిగా చిరాగ్గానే అన్నాడు ప్రభాకరంకి అతడి బాలకం అర్థం కాలేదు అయినా తనకెందుకు మధ్య అతని గొడవలేదో అతడే పడతాడు అనుకుంటూ చిరునామా ఇచ్చాడు థ్యాంక్స్ అని రామ్మూర్తి వెళ్ళిపోతుంటే జాగ్రత్త రామ్మూర్తి అనవసరమైన గొడవల్లో తలదూర్చకు అన్నాడు స్నేహపూర్వకంగా చూస్తూ రామూర్తి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఆఫీస్ వైపు ఆ సంఘటన జరిగిన తర్వాత రెండు రోజులు గడిచిపోయే ఆ రోజు సుప్రసిద్ధ స్థానిక రాష్ట్ర నాయకులు ఒకరు మరణించడంతో సంతాప సాచ సూచకంగా ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు ఆ ఉదయం అతను ఆమె దగ్గరికి వెళదామని నిశ్చయించుకుని త్వర త్వరగా చ పనులు పూర్తి చేసుకుని తొమ్మిది గంటలు అవుతుండగా ఆ బజార్లోకి వచ్చాడు తను చేస్తున్నది కాస్త సాహసం అనిపించింది మొదట్లో కానీ శరీరంలో ఏదో ఉద్వేగం మనసులో చిత్రమైన ఉత్సాహం అడుగు ముందుకే వేయమంటున్నాయి కానీ వెనక్కి లాగటం లేదు సుమారు పావు గంట తర్వాత రామ్మూర్తి ఆ భవనం వద్దకి చేరాడు ఆ రాత్రి వారిని లోపలికి తీసుకువెళ్లిన నౌకరు ముందు హాలులో సోఫా దగ్గర జారి పడి ఇంకా నిద్రలో జోగుతున్నాడు అతని కళ్ళు ముడుచుకు నులుము లేచి బద్దకంగా ఆవలిస్తూ ఏమిటి అన్నాడు రామ్మూర్తి తాను వచ్చిన పడి చెప్పాడు ఇప్పుడు అమ్మగారు ఎవరిని చూడరు సాయంత్రం రండి అంటూ మళ్ళీ నిద్రలో పడిపోయాడు ఇది తన ప ఇది పని కాదని అతడి జేబులో నుంచి ఒక ఐదు రూపాయల కాగితం తీసి అతడి చేతిలో పెట్టాడు నౌకరు మరి మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత అతడిని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు ఆ సోఫాలో కూర్చోండి ఇప్పుడే అమ్మగారు వస్తారు అని వెళ్ళిపోయాడు అతను ఆ గది పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు క్రితంసారి అతను వచ్చినప్పుడు కూర్చునేది మరో గదిలో ఈ గదిలో అంతా ఖరీదైన ఫర్నిచరు నేల మీద విలువైన తివాచి గోడలకు తైలవర్ణ చిత్రాలు ఒక మూలగా రేడియోగ్రాము దానిపైన గోడకు వేలాడుతున్న సుందరి సుందరివర్ణ చిత్రం అందులోని ఎత్తుగుండెలు పడువు పడుచు జాకెట్టు కట్టుకుందో విప్ కట్టుకుంటుందో విప్పుకుంటుందో సరిగ్గా చెప్పటం కష్టం దానికి కాస్త దూరంలో విశ్వామిత్రుడు తపస్సులు భగ్నం చేసి తిరిగి అప్సరస లోకానికి ఎగిసిపోయే ప్రయత్నంలో ఉన్న మేనక చిత్రం చూస్తే ఏ మగవాడి మేనైనా పులకరించక మానదు పడుచుకాంతుల కాంతుల వర్ణ చిత్రాలే కాదు ప్రశాంత ప్రకృతిని సూచించే పల్లె పట్టుల సౌందర్యాన్ని వెల్లడి చేసే మరికొన్ని స్థిర చిత్రాలు అక్కడక్కడ అందంగా అలం తగిలించబడి ఉన్నాయి అతని ఏకాగ్రతను చెరిపేస్తూ ఆమె గదిలోకి వచ్చింది ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఆమె వెంట మరో ప్రౌఢస్త్రీ కూడా వచ్చి ఆమె పక్కన కూర్చుంది పరస్పర అయ్యాయి ఏం పని మీద వచ్చారు అంది ఆమె రామూర్తి వెంటనే దానికి సమాధానం చెప్పకుండా కొన్ని సంఘటనలు కొందరిలో కొంత కుతూహలాన్ని రేకెత్తిస్తాయి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే తపన కూడా ఉంటుంది కొందరిలో ఏమంటారు అన్నాడు అతని మాటలు వారిద్దరికీ ఏమాత్రం అర్థం కాలేదని వారి మొహాలే చెబుతున్నాయి మౌనంగా ఉండిపోయాడు రామ్మూర్తే మళ్ళా చెప్పటం ప్రారంభించాడు మిమ్మల్ని మొదటి రోజు చూసినప్పుడే మీరు బాగా ఉన్నత కులానికి చెందినవారనిపించింది కానీ ప్రస్తుతం మీ స్థితి చూస్తుంటే మీరు తప్పనిసరిగా ఈ వృత్తి స్వీకరించవలసి వచ్చిందని నా అభిప్రాయం అని ఆగాడు వారిద్దరూ అతని వంక ఆశ్చర్యం ప్రతిఫలించే చూపులతో చూస్తూ ఉండిపోయారు మీరు ఊహించిన నిజమే కొన్ని పరిస్థితులకు భయపడి సమాజంలో వెలివేయబడి ఇలా జీవితం సాగిస్తున్నాము అంది ఆమె పక్కనే ఉన్న స్త్రీ కానీ ఇది హేయమైన వృత్తి తెలుసు ఇది తప్ప మార్గాంతరం లేకపోయింది కారణం తెలుసుకోవాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది మీకెందుకు మా కథ మీద ఉత్సాహం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు నాకు తెలుసుకోవాలని ఉన్నదని చెప్పగలను అంతే అతని దృఢమైన పలుకులు అతని కళ్ళల్లోని పట్టుదల వారికి ఒక ఆకర్షణగా కనిపించాయి అందరిలాంటి వాడు కాదు ఇతడు ఇతనికి ఓ ప్రత్యేకత ఉందనిపించింది వారిద్దరికీ మీరు ఓపిక అశ్లీలాలు అసంతర్భాలు సహనంతో వినాలి మరి మా జీవితాల్లో ఇంతవరకు అడుగడుగున ప్రతిక్షణం మాకు తటస్థలు పడినవి అవే కనుక తప్పకుండా వీలైతే నా చేతనేని సహాయం చేద్దామని కూడా నా ఉద్దేశం అన్నాడు ఇందాకటి ధోరణిలోనే ఇంతవరకు మౌనంగా ఉన్న ఆమె అతనికేసి సాభిప్రాయంగా గుచ్చిగుచ్చి చూసింది అతని మాటలు నిజమని చిత్తశుద్ధి కలవేనని మనసులో ఎవరో చెప్పినట్లయింది ప్రేమ వెళ్ళి నౌకరితో చెప్పు మళ్ళీ నే చెప్పే వరకు మరెవరినీ చూడటానికి లోపలికి పంపవద్దని అంది ఆమె ప్రక్కన కూర్చున్న యువతి వెళ్ళిపోతున్న ప్రేమ చూస్తూ ప్రేమ అని తనలో తాను కొనుక్కున్నాడు నా పేరు శ్రీకళ అందావిడ రామూర్తి తన పేరు చెప్పాడు మీరు చిత్రమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు ఇంతవరకు ఎంతోమందిని చూశాము ఇలా మా మీద ఇటువంటి శ్రద్ధ ఉత్సాహం చూపిన వాళ్ళని కలుసుకోవటం ఇదే ప్రథము అని శ్రీకళ కొత్తి క్షణాలు అతని కేసు చూసి తమ జీవిత చరిత్ర చెప్పటం ప్రారంభించింది విరిగిన కొమ్మకు విరిసిన పూలు రచన ప్రయాగ రామకృష్ణ గారు వైవి ఎల్యన్ గారు ఎస్విఎస్ శర్మ గారు ముగ్గురు రచయితలు కలిసి ప్రయోగాత్మకంగా రాసిన నవల ఇది కథ చాలా బాగుంటుంది ప్రేమ శ్రీకళ ఇందిర రామ్మూర్తుల మధ్యన జరిగిన ఒక కథ ఇది కథలోకి వెళ్ళిపోదామా మాది విజయవాడ మా తల్లిదండ్రులకు మేమిద్దరము కాక మాకంటే చిన్నవాడైన ఒక తమ్ముడున్నాడు వాడి పేరు రాజు మా నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవారు ధనానికి పేరుకి లోటు లేదు మా చిన్నతనం కాలు కింద పెట్టకుండానే గడిచిపోయింది కష్టం అనే పదానికి మాకు అర్థం తెలియదు రోజులలా గడిచిపోతుండగా ఉన్నట్టుండి నాన్నగారికి జబ్బు చేసింది డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టినా ఫలితం లేకపోయింది నాన్న తప్పనిసరిగా ఉద్యోగం నుండి తప్పుకోవాల్సి వచ్చింది నెలనెలా వచ్చే ఆదాయం పోయింది కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి అన్న సామెతగా ఇంట్లో ఉన్న డబ్బు క్రమంగా అయిపోయి వచ్చి అయిపోవచ్చింది బంధువులు స్నేహితులు సానుభూతి చూపించేవారే తప్ప నిజమైన సాయం చేసిన వారు ఎవరూ లేరు క్రమంగా మేము ధనవంతులు అనే మాట మర్చిపోవలసి వచ్చింది అమ్మకి రోజు నాన్న సేవలోనే గడిచిపోయేది సహజంగానే ప్రేమ రాజుల బాధ బాధ్యతలు నా మీద పడ్డాయి ఆ రోజుల్లో రఘు అనే అతడు మా ఇంటికి వచ్చేవాడు అతడికి ప్రేమ అంటే అభిమానంగా ఉండేది మా ఇంట్లో అతడికి అతడి రాకకు అభ్యంతరం ఉండేది కాదు అప్పుడు ప్రేమకు పత్ ఎనిమిదేళ్ళు పియూసీ చదువుతూ ఉండేది అదే కాలేజీలో రఘు పిఏ చివరి సంవత్సరం చదువుతూ ఉండేవాడు రఘు తండ్రి పెద్ద వ్యాపారస్తుడు రఘు అక్కడే ఆయన సంతానం ప్రేమ రఘుల విషయం నాకు తెలిసినంతగా పూర్తిగా మా అమ్మకు గాని నాన్నకు గాని తెలియదు నాన్నకి జబ్బు చేసిన తరువాత కూడా అతను ఒక్కడే మునిపటిలా మా ఇంటికి వచ్చేవాడు అతనే ఆ రోజుల్లో మాకు ఆప్తుడిగా కనిపించాడు అతని రాకపోకలకు మా ఇంట్లో ఎటువంటి ఆక్షేపణ ఉండేది కాదు ఆ రోజుల్లోనే అతను ప్రే అతను ప్రేమ మానసికంగా మరింత దగ్గర అయ్యారు తరచూ ఇద్దరు సినిమాలకని షికారులకని వెళ్ళేవారు ఇంటి పరిస్థితులు మరింత చేజారక ముందే వారిద్దరి వివాహం జరగాలని నాకుండేది ఈ విషయమే ఒకసారి రఘుతో అన్నాను సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ తర్వాత సమయం చూసి అమ్మకు కూడా చెప్పాను ప్రేమ పెళ్లి విషయం ఎంత సులభంగా పరిష్కారమైనందుకు నాకు చాలా ఆనందం కలిగింది అయితే ఆ తర్వాత పరిస్థితులు వక్రించాయి ఆ వారంలో నాన్న జబ్బు మరింత ఎక్కువై మరణించారు కొడుకుగా రాజు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు నాన్న పోవడంతో ఇంటి బరువు బాధ్యతలు నా మీదే పడ్డాయి నేను సరదాగా నేర్చుకున్న టైపు ఆ సమయంలో మా కుటుంబానికి జీవనాధారమైంది జీవితంలో చీకట్లు ముసురుకున్న క్షణాలు అవి జీవితమంటే భయము బాధ ఈ రెండింటి సమ్మిశ్రితమేమో అన్నట్లుగా తోచేది నాకప్పుడు కళలో కూడా ఊహించని కష్టాలు విషమఘట్టాలు సమ్మిశ్రితమై మా జీవితాల్లో ప్రారంభమయ్యాయి రాజు స్కూలు ఫైనల్లో ఉన్నాడు ప్రేమ పియూసీ అయింది అనిపించింది అమ్మకి ఈ కష్టాల జీవితం చాలనిపించిందో ఏమిటో ఒక రాత్రి ఆమె మమ్మల్ని మా దారికి విడిచి మరో లోకానికి వెళ్ళిపోయింది ఇక మా కుటుంబానికి వేరే నేనే పెద్దను ప్రేమ రాజుల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్న సమస్య నా మెదడులో నిరంతరం కదులుతూ ఉండేది ఇక ఆ సమయాన నన్ను గురించి ఆలోచించుకోవడానికి తీరిక లేకుండా పోయింది ప్రేమ ఇక చదవనని చెప్పింది రాజు మగవాడు కాబట్టి తప్పనిసరిగా చదవాలి ఎప్పటికైనా వాడే మమ్మల్ని ఆదుకునేవాడు కాబట్టి ఉన్నట్టుండి రఘు రాకపోకలు నిలిచిపోయాయి ప్రేమ అతని కోసం ప్రతిరోజు ఎదురు చూసేది ఇరవై రోజులలా భారంగా నడిచిన తర్వాత ఒకనాడు ప్రేమకు రఘు నుండి ఒక ఉత్తరం వచ్చింది అందులో తాను అనుకోకుండా తప్పనిసరి పరిస్థితులతో తల్లిదండ్రులు నిర్ణయించిన పిల్లను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఉంది అది మా జీవితంలో మరొక అసనిపాతం ప్రేమ దుఃఖం చూస్తే నాకు దానిని ఎలా ఓదార్చాలో తెలిసేది కాదు ఇంతలో నాకు మరో విషయం తెలిసింది అది ప్రేమ అప్పటికే గర్భవతి అని రఘుని నిలదీసి అడిగేద్దామనుకున్నాను ఫలితం లేకపోయింది అతగాడు కంటికే కనిపించలేదు ఇంటికి వెళ్ళినా ఆడదాన్ని నేనేం చేయగలను ఇక ఆ పరిస్థితుల్లో ఆవేశపట్టవే తప్ప ప్రేమ భవిష్యత్తు నాకు అప్పుడు పెద్ద సమస్యగా తయారైంది ఇటువంటి విషయాలు ఎంతకాలమని తాగుతాయి ప్రేమ రఘు డప్పు కోసం ఆశపడి అతన్ని తన వలలో వేసుకుందనే వార్త విని స్తంభించిపోయాను ఆ క్షణంలో ఏం చేయాలో తోచింది కాదు ఇక ప్రేమ పెళ్లి ఎలా జరుగుతుంది దాని జీవితం దుఃఖమయమేనా ఈ ప్రశ్నలు నన్ను కలవరపెట్టాయి మా కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు సైతం మమ్మల్ని అనుమానంగా చూడటం మాకు అవమానంగా ఉండేది లోకులు కాకులు అన్న సంగతి నాకప్పుడే అర్థమయ్యింది సాటి మనిషిని తోటి మానవునిగా గుర్తించినంతకాలం మన సమాజం సంస్కారం ఇలాంటి స్థితిలోనే ఉంటాయి అనిపించింది మమ్మల్ని వెలివేసినట్లు సంఘానికి చీడ పురుగులైనట్లు చూసేవాళ్ళు వారందరూ ఒకప్పుడు నాన్న సహాయం పొందిన వాళ్లే సుడిగుండాల్లో చిక్కుకున్నట్లయింది మా పని ఆదరడు చూసి ఆదరించేవారు అందుబాటులో లేరు ఆ వయస్సులో అందరి యువతులులాగే కళకళలాడవలసిన మా జీవితాలు వెలవెలపోతున్నట్లుగా ఉండేవి మనిషి సహనానికి కార్యదీక్షకు కష్టాలే గీటురాళ్లు అదే వారి భావి జీవితానికి పునాది ఈ ఈ సత్యాలను తెలుసుకున్నాను ఆత్మస్థైర్యంతో బ్రతకాలని నిశ్చయించుకున్నాను ఒకసారి రాజు స్నేహితులతో ఎక్స్కర్షన్కు వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదు వారం రోజుల తర్వాత వాడి నుంచి ఉత్తరం వచ్చింది వాడు సైన్యంలో చేరినట్లు మిన్ను విరిగి మీద పడినట్లయింది మా ఆశలు ఆశయాలు నిలుపుకున్నాం వాడి మీద వాడిని రమ్మని రాద్దామన్నా ఎక్కడున్నాడో తెలియని స్థితి అప్పటికే కష్టాలకు అలవాటు మేము ఈ వార్త విని కూడా ఏమీ చెయ్యలేకపోయాము కొడిగట్టిన జీవితాలే సాహసానికి ఒడిగడతాయేమో అనిపించింది నాకు ఇక ఆ ఊళ్ళో ఉండటం ఇష్టం లేకపోయింది అయినా మాకక్కడేముంది కనుక మా పరువు ప్రతిష్టలు ఏనాడో కలిసిపోయాయి నీతికి నిజాయితీకి నిలబడిన వారికి నిజమైన విలువ ఇవ్వలేని మనుషుల మధ్య ఉండటం దుర్భరం అనిపించింది సొంత ఊళ్ళో కన్నా మరో తెలియని చోట స్వతంత్రంగా జీవనం సాగిద్దామని నిశ్చయించుకుని ప్రేమను తీసుకుని ఇక్కడికి వచ్చేశాను భగవంతుడి దయ వల్ల నాకు ఉద్యోగం దొరికింది కొన్ని రోజులు ఎటువంటి చింతా లేకుండా గడిచిపోయాయి కొంచెం డబ్బు కూడా పెట్టాను ప్రేమ కాలు జారిన ఫలితంగా ఆమెకు మూడో నెల వచ్చింది రచ్చకెక్కకూడని రహస్యం ఎక్కడ పొక్కిపోతుందోనని భయపడ్డాను చివరికి ప్రేమకు నాలుగో నెలలో ఎపార్షన్ జరిగింది అక్కడితో ఒక సమస్య తీరినట్లయింది అయితే ప్రేమ భవిష్యత్ ఏమిటి అన్న పాత సమస్య మిగిలిపోయింది ఒకనాడు మేము ఒక పాట కచ్చేరీకి వెళ్ళాము మా ముందు ఒక యాభై ఏళ్ల ముసలావిడ కూర్చునుంది కచ్చేరీ అయిపోయి మేము బయటకు వస్తున్నాము అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు మేము కూడా టాంగా లాంటిది ఏదైనా దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్నాము ఎంతకీ ఒక్కటి కూడా రావటం లేదు మా పక్కనే ఆవిడ కూడా నిలుచుని ఉంది బహుశా ఆవిడ కూడా మాలానే ఏదైనా వాహనం కోసం ఎదురు చూస్తున్నదేమో అనుకున్నాము బాగా పొత్తిపోయింది కొద్దిసేపటిలో ఒక కారు వచ్చి మా ముందు ఆగింది ఆవిడ ఎక్క ఎక్కి పోబోతూ మాకేసి చూసి మమ్మల్ని కూడా ఎక్కమంది మేం మరో మీద ఇంటికి వెళ్ళిపోతామన్నా ఆవిడ బలవంతం చేయటం మానలేదు సభ్యత కోసం బాగుండదని కారెక్కాము మొదట ఐదు నిమిషాలు ఒకరికొకరు కొత్తగా అనిపించిన తర్వాత కాసేపటికి ఎన్నో ఇళ్ల పరిచయం ఉన్న ఉన్నవాళ్ళల్లా మాట్లాడుకున్నాము మాటల సందర్భంలో ఆవిడ తన కథంతా చెప్పుకొచ్చింది ఒక కూతురు తప్ప నా అన్నవారు ఎవ్వరూ లేరు నేను మా కథని కొంచెం మార్చి చెప్పాను మా ఇంటి దగ్గర మమ్మల్ని దింపి వెళ్ళిపోతూ ఆవిడ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది తరచూ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళం ఆవిడ కూతురు పంకజం మా ప్రేమ ఈడుది పండగలప్పుడు ఆదివారాలు తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లోనే మా భోజనం అవి జరుగుతూ ఉండేవి మా మధ్య అలా చనువు ఏర్పడింది అందరం కలిసిపోయి ఒక కుటుంబంలోని వాళ్ళలా మెలిగేవాళ్ళము ఆవిడ తరచూ అనేది మమ్మల్ని కూడా వచ్చి వాళ్లతో ఉండమని కానీ నేను అది అంగీకరించలేకపోయాను పంకజం పిఏ చదువుతూ ఉండేది ఆవిడ పంకజం భవిష్యత్తు గురించి అనుకునే ఆలోచనలు నాతో చెప్పేది పంకజాన్ని యోగ్యుడైన కుర్రాడి చేతిలో పెట్టి ఇల్లరి తెచ్చుకోవాలని ఆవిడ అభిలాష ఒకరోజు మేము వెళ్లేసరికి ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది తరగదిలో కారణం అడిగాము ఆవిడను ఆ స్థితిలో చూస్తూ చెప్పలేని బాధ కలిగింది నా కళ్ళ ముందు ఒక్కసారి మా అమ్మ కదిలినట్లయింది ఆ క్షణంలో ఆవిడికి చెప్పిన సంగతి ఆవిడ చెప్పిన సంగతి వింటే పంకజం మీద అసహ్యం కోపం కలిగాయి మాకు పంకజం తన కాలేజీలో చదివే ఒక క్రిస్టియన్ కుర్రాన్ని ప్రేమించింది ఆ సంగతి ఆవిడికి చూచాయిగా తెలిసి పంకజాన్ని అడిగిందట పంకజం మొండిగా చేసుకుంటే అతడినే చేసుకుంటాను అని చెప్పింది ఇదే ఆవిడ ముఖ దుఃఖానికి హేతువు ఆవిడ బాధను ఎలా ఓదార్చాలో మాకు తెలియలేదు ఇది జరిగిన చాలా కొద్ది రోజులకే పంకజం అన్నంత పరీ చేసింది అతడితో వెళ్ళిపోయింది ఆవిడ దుఃఖం పట్టణలవి కాదు ఆవిడ బాధను చూడలేకపోయాయి వాళ్ళం తర్వాత తప్పనిసరిగా మేము ఆవిడ కోరిక మీద ఆవిడతో పాటే వాడి ఇంట్లో ఉంటూ వచ్చాం ఆ పరిస్థితుల్లో ఆవిడ మాటలు కాదని ఒంటరిగా వదలలేక కొద్ది రోజులకే మా సపర్యల వల్ల ఆవిడ తిరిగి మామూలు మనిషి అయింది పంకజం వల్ల ఏర్పడిన దుఃఖం అయితే చాలా భాగం తగ్గిపోయింది కానీ పంకజం మీద చాలా కోపం వచ్చింది ఆవిడికి ఎప్పుడైనా పంకజం విషయం ఆవిడ దగ్గర ఎత్తితే ఆ దౌర్భాగ్యరాలి విషయం నా దగ్గర తేవద్దు అని ఖండితంగా చెప్పేది పగ పగ ఈ రెండింటినీ మనిషి చేరతీసి పెంచగలడు తనకు కావలసిన రీతిలో ఆవిడే ప్రేమకు నాట్యం నేర్పించింది నన్ను ఉద్యోగం మానమన్నది కానీ నేనే అందుకొప్పుకోలేదు మా ఇద్దరి జీవితాలు ఒక రకంగా సుఖపడుతున్నాయి అప్పుడప్పుడు రాజు రూపం నాకు కనిపించినట్టే కనిపించి మాయమయ్యేది ఆవిడ ఒకసారి నా విష వివాహ విషయం కలిపింది ప్రేమ భవిష్యత్తు తేలందే నేను వివాహం చేసుకోదలుచుకోలేదు అని చెప్పి ఆ ప్రయత్నం ఆపాను ఆవిడ మరి మాట్లాడలేదు ప్రేమ కొద్ది కాలంలోనే రకరకాల నాట్యాలు నేర్చుకుంది ఆవిడ ప్రోద్బలం వల్ల పంకజానికి చిన్నతనంలో ఆవిడ నాట్యం నేర్పించాలని చేసిన ప్రయత్నాలు విఫలం కాగా ఆ ముచ్చట ప్రేమ ద్వారా ఆవిడ తీర్చుకుంటుంటే అడ్డుపడలేకపోయాను మొదటిసారిగా ప్రేమ గోపాలస్వామి ఆలయంలో తన తొలి ప్రదర్శన ఇచ్చింది ఆ తర్వాత అనేక ఆహ్వానాలు వచ్చినా మేము తిరస్కరించాము ఈ ప్రదర్శన వల్ల ప్రేమకు పేరు వస్తుంది కానీ చప్పున పెళ్లి కావడం కష్టం అనిపించినందువల్లే అవి తిరస్కరించడం జరిగింది ప్రేమ వివాహం ఎంతో తొందరగా జరగాలని నేను అనుకుంటున్నాను అది అంత ఆలస్యం ఆవుజొచ్చింది ఆ రోజుల్లో అలా నేను దిగులు పడే సమయంలోనే అదృష్టవశాత్తు ప్రేమకు ఒక సంబంధం వచ్చింది పెళ్లి చూపుల తతంగం కూడా అయింది ఇప్పటికైనా ప్రేమ జీవితం స్థిరత్వాన్ని పొందబోతున్నదని సంతోషించాను అయితే వారికి మా గురించి ఎవరో చెడుగా చెప్పారు మా పాత విషయాలు తెలియజేశారు వారికి ప్రేమ న నచ్చిందని కానీ ఇటువంటి అపవాదులున్న అనుమానంతో ప్రేమను కోడలుగా అంగీకరించబోమని ఉత్తరం వచ్చింది ఇది నాకు జీవితంలో మరో ఆశనిపాతం అనుకోని సంఘటన ఆ తర్వాత రెండు మూడు సంబంధాలు వచ్చినా చివరి క్షణాలు అవి కుదరకపోవడం జరిగే వీటితో ప్రేమ విసిగిపోయి ఇంకా పెళ్లి చేసుకోనని మొండి పట్టు పట్టింది నా అవస్థ చూడలేక అయితే పెళ్లి లేకుండా ప్రేమ భవిష్యత్తు ఊహించుకోలేకపోయేదాన్ని ఎప్పటికైనా ప్రేమను పెళ్ళవు ప్రేమకు పెళ్ళవుతుందనే భావం నాలో ఇంకా పచ్చగానే ఉన్ పచ్చిగానే ఉంది అయితే ఆవిడ ప్రేమ పెళ్లి కన్నా నా పెళ్లి గురించి తొందర పెట్టేది ఎప్పటికప్పుడు ఆవిడని ఎలాగో సమాధాన పరిచేదాన్ని జీవితం తిరిగి మెల్లగా స్తప్తుగా నిర్వికారంగా అయిపోయినట్లు అనిపించింది ఇంతలో ప్రేమకు నాట్య ప్రదర్శనకని ఒక ఆహ్వానం వచ్చింది ఇది మాకొక మానసికమైన మార్పు అని అంగీకరించాము అప్పటి నుండి ప్రేమ తరచూ నాట్య ప్రదర్శన ఇచ్చేది ప్రేమ పేరు ప్రజలకు సుపరిచితమైంది పేరుతో పాటు డబ్బు కూడా సంపాదించింది ఒక్కసారి మేము ఒక చోట ప్రదర్శన ఇచ్చి వచ్చేసరికి ఆవిడకు అప్పటికి జబ్బు చేసి మూడు రోజులైందట మనిషి పూర్తిగా నీరసించిపోయి ఉంది పంకజానికి ఉత్తరం రాశాను వచ్చి చూడమని అయితే ఆమె రాలేదు రాదని అనుకోలేదు నేను ఆవిడ శారీరకంగా కన్నా మానసికంగా మరింత క్షీణించింది పంకజం రాక కోసం ఎదురుతన్నులు చూసేది ఆ రోజు ఇంకా ఆవిడ జీవితం కొద్ది గంటలు అన్నట్టుగానే ఉంది లాయర్ను పిలిపించమంది పిలిపించాను పంకజానికి టెలిగ్రామ్ ఇచ్చాను చివరి ప్రయత్నంగా ఆవిడ చనిపోయిన రెండు గంటల తర్వాత పంకజం వచ్చింది తర్వాత పంకజాన్ని వచ్చి తన ఇంట్లోనే ఉండమన్నాను మేము మరోచోట ఉండటానికి నిశ్చయించుకున్నాము ఆవిడ పోయిన తర్వాత కూడా ఇంకా ఆ ఇంట్లో ఉండటానికి మనస్కరించలేదు ఇంతలో లాయర్ ఒక సంగతి చెప్పాడు అది ఆవిడ ఆస్తి నాకు చెందుతుందని ఎట్టి పరిస్థితిలోనూ అది ఎవరికీ ఇచ్చే అధికారం నాకు లేదని పంకజం ఇది విని నన్ను అడ్డమైన మాటలు అంది నేను తన తల్లిని మోసం చేశానంది నేను చెప్తున్నది విరిపించుకోకుండా ఆమె ఆ రోజే వెళ్ళిపోయింది ఆవిడ చనిపోతూ చేసిన పనికి దాలో నేనే బాధపడ్డాను ఆ తర్వాత పంకజం వాళ్ళు ఇక్కడికి రాలేదు ఇంతవరకు పంకజం విషయం తెలియదు ఎక్కడుందో ఏం చేస్తోందో ప్రేమ పెళ్లి విషయం అప్పటినుంచి తీవ్రంగా ఆలోచిస్తున్నాను కానీ అప్పటికి ఇప్పటికీ అది ఆలోచనగానే ఉండిపోయింది అయినా ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల నేను ఉద్యోగం మానేశాను ప్రేమ నాట్య ప్రదర్శనలు బయటికి వెళ్ళి ఇవ్వకుండా ఇంటి దగ్గరే ఇస్తోంది అయినా ఒక రకంగా మేము సంఘానికి వినోదంగాను విలాసంగాను పడికి వచ్చేవారిగా గుర్తించబడిన తరువాత ప్రేమకి ఇంకా వివాహం జరగాలని అనుకోవటం బహుశా నాలోని అత్యాసే అందుకు కారణమై ఉంటుంది శ్రీకళ చెప్పటం ఆపింది రామ్మూర్తిని దీర్ఘంగా నిశ్వాసించాడు పరిస్థితులు మనుషులను ఎట్లా కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తాయో కొందరు జీవితాలు ఎంతగా వెలుగు కోసం తాపత్రేయపడుతున్నా చీకటిలోనే మగ్గిపోతూ ఉంటాయో అతనికి అర్థమైంది మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను నేను మర్చిపోదామనుకున్నా మీ పాత కథను మళ్ళా మీకు గుర్తు చేసిన వాడినయ్యాను క్షమించాలి అన్నాడు రామ్మూర్తి అప్పే అదేం లేదు ఇన్నాళ్ళు గుండెలో ఒక మూలగా దాగిన ఈ భారం ఇవాళ మీతో మనసు విప్పి చెప్పుకోగానే కొంత తగ్గినట్లయింది ఇంత ఆదరణ అభిమానం మా పేరు చూపించినవారు ఇంతవరకు మీరే మేము మనుషులమేనని మా జీవితాలకు అందరి జీవితాల వలనే ఒక స్థానం ఉందని మాకు గుర్తు చేసిన వాళ్ళు మీరే అన్న శ్రీకాళ మాటలు అతను రవ్వంత సిగ్గుపడుతూ మరీ పొగిడేస్తున్నారు నన్ను నా కుతూహలం నా చేత ఇలా చేయించింది అని అతగాడు ఇంకా ఏదో అనబోతుంటే అందులో ప్రేమ అక్కడికి వచ్చింది రామూర్తి మాటలు ఆపి ఆమె వంక చూశాడు ఆమె కళ్ళు ఎర్రగా ఉప్పి ఉన్నాయి అంతవరకు ప్రేమ పక్క గదిలో కూర్చుని శ్రీకళ చెప్పినది విని ఉండటం వలన ఆమె జరిగిపోయిన సంఘటనలన్నీ తిరిగి లేలగా ఆమె కళ్ల ముందు కదిలాయి రామూర్తి ఆమెను ఆ పరిస్థితిలో చూసి చలించిపోయి ఆర్ద్రంగా దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది ఒక్క దుఃఖపడటానికే కాదు ప్రేమ గతం గతంగత అన్నారు జరిగిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకుని వర్తమానంలో వగవడం వల్ల ప్రయోజనం లేదు అన్నాడు ప్రేమ కృతజ్ఞతగా మెరుస్తున్న కళ్ళతో అతని వంక చూసింది దుఃఖంతో ఎర్రబడిన ఆమె కళ్ళు మంకెర పువ్వుల్లా కనిపించాయి అతనికి మరి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత రామ్మూర్తి వెళ్ళటానికి లేచాడు శ్రీకళ అతన్ని అప్పుడప్పుడు తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది ప్రేమ కూడా తన చూపులలో అదే భావాన్ని వ్యక్తం చేసింది రామ్మూర్తి శ్రీకళతో ఒక మాట చెప్పాలనుకున్నాడు వెళ్ళబోతూ అదే ఇక ఈ జీవితానికి స్వస్తి చెప్పి మరో విధంగా బ్రతకమని కాని పూర్తిగా ఒక్కరోజైనా పరిచయం లేని తను వారి మంచితనాన్ని ఆదరా ఆసరాగా చేసుకుని మరింత చనువుగా ఆ సలహా ఎలా ఇవ్వగలడు అనిపించింది అతనికి ఆ ప్రస్తావన తను మరోసారి వచ్చినప్పుడు తప్పక తేవాలి అనుకుని పలమైన నిశ్చయంతో వారి నుండి సెలవు తీసుకుని వచ్చేశాడు ఆనాటికి మరో గంట తర్వాత అతను భోజనం చేసి ఇంటికి చేరుకునేసరికి అప్పుడే ఇందిర చేతిలో పుస్తకాలు పుచ్చుకుని అతని గదికి వెళ్ళి కాబోలు మెట్లు దిగుతోంది మీరు వచ్చారనుకుని పైకొచ్చాను అంది అతను చూసి దేనికి అతను నిర్లిప్తంగా ఆమె అతని ప్రశ్న విరీక్షణ పాటు నివ్వెరపోయి అంతలో తమాయించుకుని తనలో కలుగుతున్న ఉద్వేగాలను సాధ్యమైనంతగా అణుచుకుంటూ నాకు ఎల్లుటి నుంచి పరీక్షలు అందుకని ఈ ఇంగ్లీష్లో కొన్ని తెలియటం లేదు అవి చెప్పించుకుందామని అంది సంజాయిషి ఇస్తున్నట్లు రామూర్తికి వెంటనే ఏం రా మాట్లాడాలో తోచక సారీ ఇందిరా ఇప్పుడు గంట విశ్రాంతి తీసుకుంటే గాని నేనేమీ చెప్పలేను పోని సాయంత్రం చెప్పించుకోకూడదు అన్నాడు అప్పటికి ఎలాగైనా ఆ గొడవ తప్పించుకుందామని ఇందిర మౌనంగా తలవపి వెళ్ళిపోయింది రామూర్తి అలసటగా మెట్లెక్కి గది చేరుకున్నాడు తలుపులు తీసి మంచం మీద అలాగే వాలిపోయాడు అతనికి ఆ క్షణంలో ఏకాంతం కావాలనిపించే ఇందిరని అలా నిర్మోహమాటగా పంపించి వేశాడు అందుకు అతని మనసులో ఓ మూల కాస్త చురుక్కుమనిపించిన మరుక్షణంలో ప్రేమ రూపం అతని హృదయమంతా ఆవహించింది ఆ కాస్త బాధను ఆమలికి నెట్టివేసింది ప్రేమ ఆ విధంగా అతన్ని వివసుటి చేయటం అతనికే అపరిమితమైన ఆశ్చర్యంగా ఉంది ఎన్నో జన్మల బంధంలా అనేక వేల క్షణాల అనుబంధంలా చాలా తీయగా మనసుకు హాయిగా తోచసాగింది అతనికి అలా స్వప్నాలలో కాలం ఎంత గడిచిపోయిందో తనెంతగా ఆదమరిచి నిద్రపోయిందో సాయంత్రం ఐదింటికి లేచాకగాని అతనికి తెలియలేదు అప్పుడు అతనికి చటుకులు గుర్తుకొచ్చింది తను ఓ గంట పోయిన తర్వాత ఇంద్రని రమ్మన్న సంగతి ఇంద్రి వచ్చిందా రాలేదా వస్తే నిద్రపోతున్న తనను చూసి వెళ్ళిపోయిందా ఇలాంటి ఆలోచనల్లోనే స్నానం అది కానిచ్చి కిందకి వచ్చాడు అతడి చూపులు వరండా అంతా వెతికాయి ఇందిర కోసం ఆమె అక్కడ లేదు అనుకున్నాడు కానీ ఎందుకో అతడికే ఒక చక్ ఒక రకమైన సిక్కు ఆవరించింది ఆ పని చేయలేక సాలోచనగా అక్కడే కాసేపు నిలబడి ఎంతకీ ఎవరు కనిపించకపోయినా చూసి వీధిలోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన కాసేపటికి ఇందిర పుస్తకాలతో మేడమిట్లు ఎక్కి అతడి గది వంక చూసి హఠాత్ హతాశురాలైంది ఉక్రోషంతో ఎర్రబడిపోయిన మొహంతో ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఇందిర విషయంలో కాలం ఇలాంటి స్వల్పమైన ఒడిదుడుకులతోనే పది రోజులు గడిచాయి ఆమె పరీక్షలు అయిపోయే పరీక్షల రోజుల్లో మటుకు రామూర్తి కాస్త ఇందిర చదువు పట్ల శ్రద్ధ వహించాడనే చెప్పాలి ఇందిర పరీక్షలు అయిపోవటం అతనికి ఎంత రిలీఫ్గా ఉందో ఇక ఇందిర ఇప్పుడు వస్తుంది అప్పుడొస్తుంది అని తన గదిలో పరీక్ష నిరీక్షించరక్కర్లేదు అనిపించింది అతనికి అయితే ఆఫీస్కి సెలవు పెట్టి ఇందిర విశ్వనాథంతో మాట మాత్రం అనుకుండానే స్వగ్రామానికి పైనమయ్యాడు రామూర్తి వెళ్ళిన సాయంత్రమే అతని కోసం విశ్వనాథం వచ్చాడు అప్పటికే అతనికి రామూర్తి సెలవు పెట్టి వెళ్ళాడని తెలిసింది కారణం ఇందిరనైనా అడిగి తెలుసుకుందామని వచ్చిన అతనికి ఇందిర ఆశ్చర్యం చూసి అతను మరింత ఆశ్చర్యపోయాడు అంతలోనే సంభాలించుకుని అతడి మిత్రుడిగా ఇందిర శ్రేయోభిలాషిగా ఇందిరతో రామూర్తి ప్రేమ విషయం చూచాయిగా తనకు తెలిసినట్టు చెప్పాడు అజ్ఞానంలో పడిపోతున్న వాడిని అది సరైన మార్గం కాదని హెచ్చరిస్తాం వాడు వినకపోతే వాడి కర్మం ఇవాళ కాకపోతే రేపైనా వాడి తప్పు వాడు తెలుసుకుంటాడు కానీ అప్పటికి సమయం మించిపోతుందనే నా భయం ఇందిర అతని మాటలు విని విప్లిప్ నిర్లిప్తంగా నవ్వి స్నేహితుడిగా మాకు ఆ మాత్రం బాధపడే హక్కు అయినా ఉంది కానీ స్నేహితుడిగా మీకు ఆ మాత్రం బాధపడే హక్కు అయినా ఉంది కానీ ఏమైనా అనటానికి నాకు ఎటువంటి సంబంధము లేదు కదా ఆయనతో అనేసి ఇంటికి వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోయింది పళ్ళ బిగువన బాధనంతా దిగమింగుకుని లోపలికి వెళ్ళిపోతున్న ఇంద్రుడి చూస్తే విశ్వనాథానికి జాలి వేసింది ఆ వెంటనే రామూర్తిపై అర్థం లేని కోపం కూడా వచ్చింది రామూర్తి ఇంటికి వెళ్లేసరికి అతనికి పిడుగులాంటి వార్త తెలిసింది పెంచిన ఆస్తికి చేసిన అప్పులకి సరిసమానంగా నిర్వాకం చేసిన తండ్రి చర్యల వల్ల ఉంటున్న ఇల్లు తప్ప మిగతా భూములన్నీ పాకీదారుల పేర చెల్లించాల్సి వచ్చింది తండ్రి కొడుకు ఎదుట లేకపోయాడు ఇదంతా పెద్ద కుట్రగా తండ్రి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని పాకీదారులు చేసిన అక్రమంగా అనిపించింది అతనికి ఆ సంగతి ఎవరిని అడగగలడు ఏమని ప్రశ్నించగలడు తల్లిపోవడం తండ్రి ఆ దుఃఖంతో మానసికంగా శారీరకంగా కృంగిపోవడం తన ఉద్యోగం పేరుతో ఉన్న ఊరిని స్వంత ఆస్తిని వదిలి మరో చోటికి పోవడం ఇవన్నీ ఒకదాని ఒకటి వెంట ఒకటి కళ్ళ ముందు కదిలాయి చెయ్యవలసిన రాతకోతలు పూర్తి కావించి బయలుదేరుతూ తండ్రి కూడా బయలుదేరమన్నాడు ఆయన అక్కడి నుంచి ససేరా రాన ససేమిరా రానన్నాడు ఈసారి రామూర్తికి నిజంగా చాలకు చిరాకు కోపం వచ్చే తండ్రి మీద ఇంకా ఇక్కడేముందని ఇక్కడే ఉంటానంటావు అమ్మ పోయింది ఆస్తి కూడా పోయింది ఇక మిగిలింది ఈ పాత కొంప ఇందులో నువ్వు ఒక్కడివి ఎలా ఉంటున్నావో అర్థం కావటం లేదు మరీ ఇంత పిచ్చి మమకారం పనికిరాదు అయినా నా దగ్గర నీకేం తక్కువైందని అన్న కొడుకు మాటలు ఆయన మనోనిశ్చయాన్ని ఈశ్వన్ మాత్రమేనా కదిలించలేకపోయాయి రామూర్తి తన జీవితంలో తొలిసారిగా తండ్రి మీద విసుక్కు వెళ్ళిపోయాడు వెళ్లే ముందు ప్రేమ విషయం చెప్దామనుకున్నాడు కానీ అతనికి ఆ సమయం అంత అనువైనది కనిగా కనిపించక ఆ ప్రయత్నం మానుకున్నాడు హైదరాబాద్కు వస్తూనే ప్రేమ ఇంటికి వెళ్ళాడు రామూర్తి జరిగిన సంగతులు చెప్పాడు శ్రీకళ ప్రేమ వచనాలు అతని హృదయా కొంతవరకు తగ్గించాయి ఆ మరణతను లంచ్ అవర్లో కాఫీ కానీ క్యాంటీన్కి పోతున్నప్పుడు ప్రభాకర్ పలకరించాడు ప్రేమతో పరిచయం చేసుకున్నప్పటి నుండి అతను ప్రభాకరంకు దూరంగానే ఉంటూ వస్తూ ఉండటం వల్ల రామ్మూర్తి ప్రేమల సన్నిహిత సంబంధం ప్రభాకరం దాకా వెళ్ళలేదు ఇంకా అదీకాక ఈ మధ్యకాలంలో ప్రభాకరం మళ్ళీ అటువైపు వెళ్లకుండా వెళ్ళడం కూడా లేనట్టుంది వెళితే అయినా అతనికి తెలిసి ఉండేది ప్రేమ అప్పటికే నాట్య ప్రదర్శనలు మానేసి చాలా రోజులైందని రామ్మూర్తి తనకు ఆ ఇంట్లో తగినంత స్వతంత్రం లభించదరి తోచిన రారు రోజున మీరు ఇక ఈ ప్రదర్శనలు ఇవ్వటం అనిపిస్తే బాగుంటుందే ఇవ్వటం ఆపేస్తే బాగుంటుందేమో అన్నాడు శ్రీకళతో ఆమె అతన్ని ఒకసారి పరీక్షగా చూసి ఎందుకని అన్నది అతను ఏం చెప్తాడా అని ప్రేమ కూడా ఆసక్తిగా అతని వంక చూసింది చెప్పానుగా మొదటే మీకు ఇది హేయమైన వృత్తి అని అయినా మీరు ఈ పాటికే చాలా సంపాదించి ఉంటారు ఇంకా డబ్బు కోసమే అయితే అది అర్థం లేని మాట ప్రేమ విషయంలో మీరు ఆమెను పూర్తిగా ఆమెకు పూర్తిగా అన్యాయం చేసిన వారవుతారు అతను చూచాయిగా రామూర్తి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న శ్రీకళ అయితే ప్రేమ ఇలా నాచ్యం చేయటం మీకు ఇష్టం లేదన్నమాట అంది అవును అయితే ప్రేమ భవిష్యత్తు ఆ విషయంలో మీరు దిగులు పడకండి ఆ బాధ్యత నేను స్వీకరిస్తాను అతను ఆవేశంగా ప్రేమ సిగ్గుల మొక్కయింది శ్రీకళ తన భారం అప్పటికి తేరునట్లు తీరినట్లు నిట్టూర్చింది ఈ విషయాలేమి తెలియని ప్రభాకరం రామూర్తితో ఉన్న చరువు ఆధారంగా ఏం రామూర్తి ఇవాళ అక్కడికి పోదామని వెళ్ళి చాలా రోజులైంది మనసు అటే లాగేస్తున్నదోయ్ అంటూ వెకిలిగా నవ్వాడు రామ్మూర్తికి చిర్రుమనిపించాయి అతని మాటలు అయినా పైకి ఎంతో సహనంగా నాకన్నా ముందే అలవాటు పడ్డవాడివి నీకు నాతోడెందుకు అనేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ప్రభాకరం దెబ్బతిన్నట్టుగా అయ్యాడు ఆ మాటలకి రామ్మూర్తి పక్కన అతనికి ప్రవర్తన అతనికి వింతగా తోచింది ఎంత పొగురగా సమాధానం చెప్పాడు ఈ ప్రభాకరం అంటే ఏమనుకుంటున్నాడో అని కసిగా పళ్ళు కొరుక్కున్నాడు ప్రభాకరం మండిపోతున్న గుండెలను మధువుతోనూ మగు పొందులోనూ చల్లబరుచుకోవాలని ప్రేమ ఇంటికి వచ్చిన ప్రభాకరంకు అక్కడా చుక్కెదురైంది అమ్మగారు ఇప్పుడు ఎవరినీ రానివ్వటం లేదు అన్న నౌకరు మాటలు అతనికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ఏ కారణం లేకుండా వస్తున్న చిరాకుతో నౌకరుతో పోట్లాడి పెట్టుకున్నాడు బయట జరుగుతున్న పోట్లాటి విని అక్కడికి అప్పటికి వచ్చిన రామ్మూర్తి వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అక్కడికి ప్రభాకరం కనిపించాడు నౌకర్తో ఘర్షణ పడుతూ నౌకర్ రామ్మూర్తికి సలాం చేశాడు ప్రభాకరం మీద ఫిర్యాదుగా ఏదో చెప్పాడు అతడిని పంపించే అని చెప్పి రామూర్తి లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ చిత్తవంటూ నౌకరు ప్రభాకరాన్ని భుజం మీద చెయ్యేసి బయటికి తోసేశాడు ప్రభాకరం కంత అయోమయంగా ఉంది అసలు విషయం ఏమిటో రాబట్టాలనుకుని నౌకర్ను మంచి చేసుకునే ప్రయత్నంగా తన మూర్ఖపు పట్టుదలను విడిచిపెట్టి మొత్తానికి రామూర్తికి ప్రేమకు ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాక గాని అక్కడి నుంచి కథలు లేదు రామ్మూర్తి పట్ల ప్రభాకరం మనసులో అర్థం లేని కసి ఏర్పడడం మొదలైంది సమయం కోసం నిరీక్షించడం ప్రారంభించాడు ఆ రోజు నుంచి ప్రేమ ఇంకొక నెల రోజుల్లో మన వివాహం జరగాలనుకుంటున్నాను అన్నాడు రామ్మూర్తి ఓ రోజు ఏమిటో ఆ సుముహూర్తం అంది నవ్వుతూ ప్రేమ ప్రత్యేకంగా ఏమీ లేదు ఇంకెన్నాళ్ళు నీకు నేనింత దూరంగా ఉండటమా అని అంటూ ప్రేమని దగ్గరగా పొదవుకుని నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు అతను అరరే ఇదేమిటి ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఇప్పుడేం తొందరొచ్చింది అంటూ నవ్వుతూ అతని నుంచి విడిపించుకుంది అప్పుడే ఆ గదిలోకి అడుగు పెడుతున్న శ్రీకళ వీరిద్దరిని చూసి లోపలికి రాబోయి వెనకడుగు వేసిన సంగతి వారికి తెలియదు ఇన్నాళ్లకు ప్రేమ జీవితం ఒక ఒడ్డు చేరింది ఇక నా బెంగ తీరింది దేవుడు లాంటి రామ్మూర్తి నీడలో ప్రేమ జీవితం సుఖంగా గడిచిపోతుంది తేలిక పడ్డ మనసుతో శ్రీకళ అతని దగ్గరకు వెళ్ళింది అప్పుడే అతగాడు వెళ్ళబోతున్నాడు చూడండి ఈ విషయం మీ నాన్నగారితో కూడా సంప్రదిస్తే బాగుంటుందేమో అన్నది శ్రీకళ ఆయనతో చెప్పాలనుకుంటున్న మాట నిజమే ఆ సమయం ఇంకా రాలేదనే నా నమ్మకం ఏమైనా ఈ విషయంలో నా నిర్ణయానికి మరో ఆలోచన లేదు అంటున్న అతని ముఖంలోని పట్టుదల చూసి శ్రీకళ వరికేవి మాట్లాడలేకపోయింది ఆఫీస్లో ఇన్ఫెక్షన్ అయిపోయి ఇన్స్పెక్షన్ అయిపోయింది గుమాస్తా అందరితో పాటు కుమస్తాలందరితో పాటు రామూర్తి కూడా విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నాడు పని 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 రెండు వారాల నుండి ఒకటే పని అది అయ్యి కాస్త మనిషికి మనసుకు ఊపిరి పీల్చుకోవడానికి సావకాశం చిక్కినట్లయింది అందరికీ రామ్మూర్తి ప్రభాకరం మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది హెడ్ కుమాస్తాకి వారిద్దరిలో ఏ ఒక్కరి నుండైనా అందుకు కారణం రాబట్టాలని మా చెడ్డ ఊపలాటంగా ఉంది అయితే అతగాడు ధైర్యం చేసి ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిని అడగలేడు అందువల్ల ఆయన ఉత్సాహం అలాగే ఉండిపోయింది మరి ఎవరినైనా అడుగుదామంటే ఎవరిని అడుగుతాడు అయినా ఏమని అడుగుతాడు పైగా ఆయనకి మధ్య రామూర్తి వాలకం మరింతగా పుండు మీద కారం చెల్లినట్టుగా ఉంది ఇటీవల రామూర్తిలో పూర్వం దిగులు విచారం అన్నీ పోయి ప్రేమ సాంగత్యంలో ఏర్పడిన ఆనందం ఉత్సాహం అతని వదనంలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి ప్రభాకరంకి కూడా ఇది కన్నెర్రగా ఉందని వేరే చెప్పనక్కర లేకుండానే అతని ముఖ చెప్తున్నాయి రామూర్తి వేమి పట్టించుకునే స్థితిలో లేడు సాధ్యమైనంత త్వరలో ప్రేమతో వివాహం జరిగిపోవాలని అతని తలంపు అందుకు నిజానికి అతనికి ఏ అడ్డంకు లేదు కానీ తండ్రి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆలోచన కాస్త వాయిదా వేద్దామనిపిస్తోంది కారణం అతనికే తెలియటం లేదు చుట్టు మీద రోకటిపోటులా ఆస్ ఆస్తిపోయినా దెబ్బనుంచి తండ్రి తేరుకోకుండానే ఆయన ఎంతమాత్రమూ ఒప్పుకోని ప్రేమతో వివాహం సంగతి ఆయనకు ఏ విధంగా చెప్పి ఒప్పించాలో అతనికి అర్థం కాకపోవటమే అంతర్గత కారణాల్లో ఒకటిగా అనిపిస్తోంది ఇటీవల విశ్వనాథాన్ని కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు విశ్వనాథం కూడా ఈ విషయం చూసి చూడనట్లుగా వదిలేశాడు ఎటొచ్చి ఇందిర విషయమే రామూర్తికి కాస్త బాధగా ఉంది ఆ పిల్ల నిజంగా తన మీద అటువంటి ఆశలు పెట్టుకుందా అందుకు తనేవైనా దోహదం చేయలేదు కదా ఈ ఆలోచనలు అతనికి రాత్రులు నిద్రపట్టనిచ్చేవి కావు కాని మర్నాడు ప్రేమ సాన్నిధ్యంలోకి వెళ్లగానే ఇవన్నీ దూది పింజల్లా చెదిరిపోయేవి ప్రభాకరం ఎదురు చూస్తున్న క్షణం వచ్చింది హెడ్ కుమాస్తా నాలుగు రోజులు సెలవు పెడుతూ ఒక అతి ముఖ్యమైన ఫైరుని రామూర్తికిచ్చి అతని సేఫ్లో ఉంచమన్నాడు అతను మొదట అది జాగ్రత్తగా పెట్ జాగ్రత్త పెట్టడానికి సందేహించిన మళ్ళీ తను కాదంటే ఇదొక వంకగా హెడ్ కుమాస్తా మండిపడి అదొక తలనొప్పి సమస్యగా తయారవ్వచ్చని భయపడి అందుకు ఒప్పుకున్నాడు జాగ్రత్త రామూర్తి మళ్ళీ నేను వచ్చిన తర్వాత అది నువ్వే జాగ్రత్తగా అప్పగించాలి మనో అని మరోసారి హెచ్చరించాడు హెడ్ కుమాస్తా అన్నిసార్లు అంత జాగ్రత్త అని అంటూ అది తనకే అప్పగించడం రామూర్తికి కాస్త సందేహాస్పదమైంది అయితే అది ఏ విధంగా తీర్చగల తీర్చుకోగలడు రెండు రోజులు గడిచాయి మూడో నాడు రామూర్తి ఆఫీసుకు వచ్చిన వెంటనే ఆఫీసర్ పిలుస్తున్నాడని నౌకరు చెప్పడంతో వెంటనే ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు ఆఫీసర్ నరసింహారావు గారు చాలా అశాంతిగా కుషన్ కుర్చీలో అటు ఇటు కదులుతున్నాడు రామూర్తిని చూడగానే ఆయన ప్రళయకాల రుద్రుడయ్యాడు మీ పైన వచ్చిన ఈ ఆరోపణలకు మీ సంజాయిషి ఏమిటి చెప్పగలరు అంటూ ఆయన కొన్ని కాగితాలత చేతిలో పెట్టాడు అవి చదివి నిర్వీన్యుడయ్యాడు రామూర్తి అవి రామూర్తి లంచం తీసుకుందే ఏ పని చేయటం లేదని కాంట్రాక్టర్లకి బిల్లులు పాస్ చేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్నాడని అలాగే ఇంకా మరిన్ని అతను మౌనం ఆఫీసర్కు మరింత ఆలుసిచ్చింది ఊగిపోతున్న ఆగ్రహవేశాలతో వేషాలతో బిఏలు ఎంఏలు చదివి ఉద్యోగాల్లో చేరగానే సరికాదు మనిషికి ఉండవలసిన నైతిక విలువలు లేనప్పుడు ఎంత చదువుకున్నా ఒకటే ఈ ఆఫీసులోని ఇలాంటి వాణ్ణి చూడటం ఇదే మొదటిసారి నిన్న కాక మొన్న ఉద్యోగంలో చేరి అప్పుడే ఇలాంటి పనులా కష్టపడి పనిచేసి పైవాళ్ల అనుగ్రహం సంపాదించి పైకి రావాలని చూడాలి గాని ఈ అట్టదారులేమిటయ్యా నోనో ఇలాంటి సబాటి నటు నా కింద ఉన్నాడంటే నాకెంత అవమానం రేపు పై ఆఫీసు నుంచి నాకు కూటింపులు వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా అవునులే అవన్నీ ఆలోచిస్తే ఇలా ఎందుకు చేస్తావు చచా కుర్రాలు మీరే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక ఈ దేశం ఎప్పటికీ బాగుపడుతుంది పైగా మళ్లీ అందరూ లెక్చర్లు దంచేవారే అవినీతి లంచగొండుతాను అని అంటూ ఆయన కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టు ఆగాడు రామ్మూర్తి ఆ సమయంలో ఏదో చెప్పబోదామని అనుకుంటుండగానే ఆయన మళ్లీ అందుకున్నారు అసలు నీవు ఈ ఆఫీసులో చేరుకు చేరినప్పటి నుంచి నిన్ను నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీకసలు ఆఫీస్ పనుల్లో శ్రద్ధ లేదు ఏదో వేల పట్టున వచ్చి వెళ్ళిపోతావు అంత పని చేయడానికి కష్టపడేవాడివి అంత పని చేయడానికి కష్టపడేవాడివి ఉద్యోగంలో ఎందుకు చేరావో తెలియటం లేదు మమ్మల్ని ఇలా ఏడిపించుకు తింటానికా అట్లాగే ఉంది నీ పని సరే వీటికి ఏం సంజాయిషిస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం రేపట్లోగా వీటికి నాకు సమాధానం రా ఇవ్వాలి ఎస్ యు కెన్ గో నౌ అని ఆయన తిరిగి తన పనిలో లేనమయ్యాడు రాతి బొమ్మకు ప్రాణం వచ్చినట్లు మొహం మీద పట్టిన చెమట తుడుచుకుంటూ తన సీటు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు పక్కనున్న ప్రభాకరం అతని పరిస్థితిని ఓరకంటితో గమనిస్తూనే తన పని చేసుకుంటున్నాడు రామూర్తి ఆ రోజంతా ఏ పని ముట్టుకోలేదు అతని మనసంతా వికలమైపోయింది అడుగడుగున అగ్ని పరీక్షల అనిపించింది అతనికి జీవితం రామూర్తి ఆ రోజంతా ఏ పని ముట్టుకోలేదు అతని మనసంతా వికలమైపోయింది అడుగడుగున అగ్ని పరీక్షల అనిపించింది అతనికి జీవితం ఇంత కక్ష తన మీద పెంచుకుని తన జీవితాన్ని సమూలంగా తుంచుదామన్న విపరీతమైన కోరిక ఎవరికి కలిగి ఉంటుంది తను వాళ్ళకి చేసిన ద్రోహం ఏమిటి ఇదంతా ఎవరు చేశారు ముందేం జరగబోతోంది తను బయటపడగలడా ఈ ఆరోపణల నుండి ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి నాన్నకి తెలిస్తే ఇలా తన మీద ఆరోపణలు వచ్చినట్లు విశ్వనాథం ఇందిరా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు తన గురించి తన ప్రవర్తన వాళ్ళకి తెలియదా వాళ్ళు కూడా అనుమానంగా తనని అవమానంగా ఆ పైన మరో ఆలోచన చేయలేకపోయాడు మనసు మొద్దుబారిపోయింది మెదడు ఖాళీ అయిపోయినట్లుంది తెలియని కసి ఏదో చెయ్యాలనే ఆవేశం ఆఫీసు నుండి ఎలా బయటపడ్డాడో అతడికే తెలియదు ఆ సాయంత్రం అతను ప్రేమ దగ్గరకు కూడా పోదలుచుకోలేదు ఇంటికి సైతం వెళ్లలేదు అలాగే రోడ్ల మీద పడి కంటికి కనిపించిన దారుల వెంబడ తిరిగాడు తిరిగి తిరిగి అలసిపోయి ఇక తిరగలేక కాలు కదిపే శక్తి లేక ఇల్లు గుర్తుకు వచ్చి ఎలాగో గది చేరుకుని పడుకున్నాడు మర్నాడు ఉదయం పది గంటల అవుతుండగా లేచిన అతడికి ఆఫీసుకి వెళ్లాలని తలుపు వచ్చినా అలా సావకాశంగా పనులు చేసుకుని అరగంట ఆలస్యంగా చేరుకున్నాడు ఆఫీస్కి ఆ రోజు ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా కాలం గడిచిపోయింది ఇది నివురు కప్పిన నిప్పు అని తెలుసు అతనికి తుఫాను ముందర ప్రశాంతి లాంటిదని తెలుసు అయితే ఏం జరగబోతోందో దాని పర్యవసానం ఏమిటో ఊహించలేకపోతున్నాడు ఆఫీసరు కోరినట్లుగా ఇంతవరకు ఎటువంటి సంజాయిషీగా ఇచ్చుకోలేదు తనపై వచ్చిన ఆరోపణలకి ఇవాళ కాకపోతే రేపైనా ఇవ్వాలి ఇవ్వక తప్పదు అది తెలుసు తనకు కానీ నిర్లిప్తంగా ఊరుకున్నాడు ఆ తర్వాత కూడా రెండు రోజులు గడిచాయి హెడ్ కుమాస్తా లీవ్ అయిపోవటం ఆయన డ్యూటీలో చేరటం కూడా అయిపోయింది ఆ రోజు తుఫాను ముందరి ప్రశాంతత పోయి ప్రళయం వచ్చింది దాని స్థానంలోనే రామూర్తి మొన్న నేను వెళుతూ వెళ్తూ ఇచ్చిన ఫైలిటివ్వు అన్నాడు హెడ్ కుమాస్తా తన సేఫ్ అట్టడుగారిలో దాచి ఉంచిన ఫైల్ కోసం రామూర్తి సేఫ్ తెరిచిన వాడు తెరిచినట్టే ఉండిపోయాడు అక్కడ ఉండాల్సిన ఆ ఫైల్ లేదు అతనికి మతిపోయినంత పన అయింది మళ్ళీ మళ్ళీ వెతికాడు ఫలితం శూన్యం వెనకాల నుంచి హెడ్ కుమాస్తా ఒకటే తొందర చేస్తున్నాడు ఏంటయ్యా అంతసేపు చూస్తావు అక్కడుంది ఇవ్వటానికి అంటూ రామూర్తి చెప్పలేక చెప్పలేక చెప్పాడు ఫైల్ కనిపించడం లేదని ఆయన మొదట విస్మయం నటించి తర్వాత ఆగ్రహోదగ్గురుడయ్యాడు ఏమిటయ్యా నువ్వనేది ఫైల్ కనిపించడం లేదా నీ సేఫ్లో పెట్టింది నువ్వు కాకపోతే ఎవరు తీస్తారు సరిగా చూడు ఇంకోసారి మరోసారి వెతికి మళ్ళీ అదే సమాధానం చెప్పాడు రామూర్తి ఈసారి హెడ్ కుమాస్తా ఒకసారి తీక్షణంగా అతని చూసి మరో మాట లేకుండా ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు రామూర్తి కుండలు ఉగబలాడై తొలిసారిగా ప్రభాకరం తల వంచుకుని తీక్షణగా పనిచేసుకుంటున్నాడు మిగిలిన వారు కూడా అదేదో ఆఫీసు విషయం కానట్టు రామూర్తి ఎవరో కొత్తవాడైనట్టు ఎవరు ఈ విషయంలో పట్టించుకోకుండా ఉండిపోయారు మరో ఐదు నిమిషాల తర్వాత రామూర్తి ఆఫీసర్ గదిలో ఉన్నాడు హెడ్ కుమాస్తా కూడా అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు ఏమిటోయ్ అంటున్నవి నువ్వన్ నువ్వన్నమాటైనా అంటూ నెమ్మది నెమ్మదిగా ఆగ్రహ ఉదారణి దాలుస్తున్నాడు ఆఫీసరు నేను అక్కడే పెట్టానండి మరి అక్కడ ఉంచిన దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయిందా దానంతటదే మరోసారి హుంకరిచ్చాడు ఆఫీసర్ అదే నాకు తెలియటం లేదండి ఆశ్చర్యంగా ఉంది నీ సొరుగులో ఉన్నది నీకు తెలియకుండానే పోయింది అంటావు అంతేనా ఏం మాట్లాడవేమయ్యా చేసేవన్నీ చేస్తూ అడిగిన దానికి సమాధానం చెప్పు మొన్న నీ ఎక్స్ప్లెనేషన్ అడిగాను నీ మీద వచ్చిన వాటికి దానికి ఇంతవరకు అతీగతి లేదు పై ఆఫీసర్ అంటేనే విలువలేని వాడికి ఫైల్ అంటే శ్రద్ధ ఉంటుందనుకోవడం మాదే పొరపాటు సరే ఇక నువ్వు వెళ్ళు హెడ్ ఆఫీస్కి సంగతి తెలియజేసి నీ మీద యాక్షన్ తీసుకోకపోతే రేపు నీ తోటి వాళ్ళు కూడా నిన్నే అనుసరించే ప్రమాదం ఉంది అంటూ ఆయన హెడ్ కుమాస్తాతో ఏదో మాట్లాడటం మొదలుపెట్టాడు ఆఫీసర్ గదిలో నుంచి తన సీటుకు తిరిగి వచ్చిన రామ్మూర్తికి ఆఫీసులో వాళ్ళంతా తన మీద కత్తి కట్టి ఏదో కుట్ర చేసి అందులో తను ఇరికించినట్టుగా అనిపించింది ఆ సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా విశ్వనాథం దగ్గరికి వెళ్ళాడు చాలా రోజులైన తర్వాత ఆఫీసులో జరిగిన సంఘటనలన్నీ అతనికి చెప్పాడు పరిస్థితులు ఎంత దూరం వచ్చాక నువ్వు మట్టుకు ఏం చేస్తావు కానీ జరిగేదేదో జరుగుతుంది దేనికైనా సిద్ధంగా ఉండక తప్పదు ఇంకా అన్న విశ్వనాథం మాటలు అతని మనస్తాపాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయే ఆ రాత్రి ప్రేమతో ఈ సంగతి చెప్పినప్పుడు వాళ్ళు మొదలు చాలా బాధపడినా రామ్మూర్తిని ఓరడించాడు శ్రీకళ ఎంతగానో ధైర్యం చెప్పింది అతనికి మాకు ఎంతో ధైర్యం చెప్పే మీరు ఇలా బెంబేలు పడిపోవటం మీ వంటి వాళ్ళు చేయవలసిన పని కాదు ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో స్వీకరించాలి అని చెప్పిన వారే ఇలా బెదిరిపోయి దిగులుగా తిరగటం మాకు చాలా బాధగా ఉంది అన్న శ్రీకళ మాటలు అతనికి కొంత ధైర్యాన్ని పుంజుకోవటానికి అవకాశం ఇచ్చాయి రెండు రోజుల కాలం ఇలా చికాకానే గడిచింది రామ్మూర్తి పట్ల మూడో రోజు ఉదయం రామ్మూర్తి ఆఫీసుకు వెళ్ళిన వెంటనే ఆఫీసర్ పిలిపించి సారీ మిస్టర్ రామ్మూర్తి మిమ్మల్ని ఉద్యోగం నుండి భర్త్రఫ్ చేయమని పై ఆఫీసు నుండి వర్తమానం వచ్చింది మొదటి తారీఖు వచ్చి జీతం పట్టుకెళ్ళండి అంటూ కొన్ని కాగితాలను రామూర్తి చేతికి అందించాడు ఇటువంటిది ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించిన రామ్మూర్తి మౌనంగా అవి తీసుకుని బయటకు వచ్చి ఒకసారి ఆఫీస్ అంతా కాలే చూసి ప్రభాకరన్ దగ్గరికి వెళ్ళి వస్తాను ప్రభాకర్ అంటూ అతని భుజం మీద చేయివేశాడు అతగాడి ఏం మాట్లాడాలో తోచక అలా చూస్తూ ఉండిపోయాడు మిగతా వాడిని చూపులతోనే పలకరించి చిన్నగా నెట్టూరుస్తూ ఆఫీసు మెట్లు దిగాడు ఆరు నెలల ఈ ఆఫీసు జీవితం ఏ ఒక్క స్నేహితుడిని సంపాదించి పెట్టకపోగా శత్రువుల్ని మటుకు తయారు చేసి పెట్టింది అనుకుంటూ ముందుకి అడుగు వేశాడు ఇంకెక్కడికి వెళ్లాలని మనస్కరించక నేరుగా ఇంటికి వచ్చేశాడు ఇక ఇక్కడ ఉండి మటుకు ఏముంది ముందుగా తమ ఊరు వెళ్ళి మళ్ళీ తన ఉద్యోగ ప్రయత్నం తను చేయాలి అనుకుని ఆ మర్నాడు గది ఖాళీ చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ సాయంత్రం రంగనాథం గారితో ఆ విషయమే చెప్పాడు ఆయన ఆ సంగతి విని మంచిది అన్నారు ముక్తసరిగా ఆయన ప్రవర్తన అతనికి ఎంతో కష్టంగా తోచింది ఆఫీసులో జరిగిన విషయాలు ప్రేమ విషయం తెలిసి ఉంటుంది దేనికి అందువల్లే ఈ ముభావ ప్రవర్తనాన్ని సరిపెట్టుకున్నాడు మనసుని ఎక్కడ అతనికి కనిపించలేదు ఏదో ఆలోచిస్తూ అతని గదిలోకి వెళ్ళి సామాన్లు సర్దుతుంటే చటుక్కున ఎవరో అన్నమాటలు గుర్తొచ్చాయి చేత కానీ లేనివాడు చేత కాదు చెయ్యదలుచుకున్న పనులు వాడు కాదు తనలో తనే నవ్వుకున్నాడు ఒక్క క్షణం నిజమే తనిప్పుడు చేత కానీ లేనివాడే తను ఉన్న ఉద్యోగం పోగొట్టుకుంటే తండ్రి తరతరాల ఆస్తిని పోగొట్టాడు ఎంతైనా తను ఆ తండ్రి కొడుకు కదా వారసత్వం సంక్రమించకుండా ఉంటుందా నాన్నకి ఈ వార్త మరో దారుణమైన సంఘటనగా తోచవచ్చు కానీ ఏం చేయగలడు తను మటుకు త కుట్ర చేసి ఆ వలలోకి తను లాగిన వాళ్ళు పుత్తి కుసరితను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు ఇలాంటి ఆలోచనలతోనే రామ్మూర్తి ప్రేమ ఇంటికి చేరాడు తన ప్రయాణం ఏర్పాట్లు వాళ్ళకి తెలియజేశాడు అయితే మళ్ళీ ఎప్పుడొస్తారు అంది కాస్త బాధగా ప్రేమ రెండు మూడు రోజుల్లో వస్తాను ఈసారి వచ్చినప్పుడు ఏకంగా నిన్ను తీసుకునే మా ఊరు గా సరేనా అంటూ అతని మాటలు ప్రేమకు జారిపోతున్న ధైర్యాన్ని పైకి ఎగదోశాయి కాసేపు ప్రేమతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత రామూర్తి విశ్వనాథం దగ్గరికి వెళ్ళాడు తను వెళ్తున్నట్టు చెప్పడానికి నువ్వు ఇక్కడ ఏ ముహూర్తంలో పెట్టావో గానీ నీకు అన్నీ అనుకోని కష్టాలే వచ్చాయి కదూ సరే అయిందేదో అయిపోయింది భవిష్యత్తు మాట ఏమిటి అన్న విశ్వనాథం ప్రశ్నకి చిన్నగా నవ్వి అప్పుడే ఏం చెప్పను కాలం ఎట్లా నడిపిస్తే అట్లా పోవలసిన వాళ్ళమే కదా మనం మరి నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి తెలిసిందా అన్నాడు అయితే ప్రేమని అంటున్న విశ్వనాథాన్ని మధ్యలోనే ఆపి అవును ఆ నిర్ణయంలో మార్పు లేదు రాదు నీకు తెలుసుగా నేనేదైనా నిర్ణయం చేసుకుంటే అది జరిగి తీరాలి మంచిగాని చెడుగాని మరి వస్తా అంటూ వెళ్ళిపోతున్న రామూర్తిని చూస్తూ వీడు హైదరాబాదు వచ్చి ఉద్యోగం వెలగబెట్టినందుకు తక్కిన ప్రతిఫలం ఇదా అనుకుంటూ ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు విశ్వనాథం రామూర్తి ప్రయాణమే వెళుతున్న సమయంలో కూడా ఇందిరా అతని కంటికి కనిపించలేదు రంగనాథం గారు ఆయన భార్య అతను వెళ్ళస్తానని చెప్పినప్పుడు మాత్రం మంచిది అన్నారు ఇంటికి చేరిన రామూర్తి ఏ ఉపోద్ఘాతం లేకుండానే తండ్రికి జరిగిన విషయాలు చెప్పాడు ఆ సమయంలోనే ప్రేమ విషయం కూడా చెప్పాడు ఆయన ఏ ఒక్కదానికి అవునని కాని కాదని కాని అనలేదు అందు గురించి రామూర్తి కూడా పట్టించుకోలేదు అతని మనసంతా ప్రేమ మీదే నిజంగా తాను నలుగురు మెచ్చే పనే చేశాడు ప్రేమని వివాహమాడటంతో పాపం ఎన్ని కష్టాలు అవమానాలు సహించింది ఆ చిన్న వయసులో ఆమె అనుభవించిన కష్టాలు ముందు అవమానాల ముందు తన కష్టాలు అవమానాలు ఏ పాటివి ప్రేమ ఇక నీకే దిగురూ అక్కర్లేదు నీ జీవితం నాది నువ్వు అనుభవించిన మానసిక వేదన చాలు ఇక నీకు భవిష్యత్తులో ఎటు చూసినా వెన్నెలలే కనిపించాలి గాని శకలాలు కనిపించనివ్వను ఇటువంటి ఆలోచనలతో తేలికపడ్డ మనసుతో ఆ రెండు రోజులు గడిపి ప్రేమను తీసుకురావటానికి హైదరాబాదు వెళ్ళాడు రామ్మూర్తి వెళ్లేటప్పుడు తండ్రితో తన ప్రేమను అక్కడికి తీసుకొస్తున్నట్లు ఇంకోసారి చెప్పాడు రామూర్తి ప్రేమ విషయం చెప్పినప్పుడు ప్రతిసారి ఆయనకి ఇందిర రూపం కదలాడేది కన్నుల ముందు దృశ్యా దృశ్యంగా కాని నోరు తెరిచి రామమూర్తిని ఇందిర విషయం అడగలేదు అందుకని మౌనంగా ఉండిపోయాడు ఆయన మౌనం రామూర్తి అంగీకారంగా అర్థం చేసుకుని తండ్రి ఎప్పటికైనా తనను ఈ విషయంలో అర్థం చేసుకున్నందుకు ఆనందించాడు వాకిట్లో టాక్సీకి దిగుతున్న రామూర్తిని చూసి ప్రేమ నిజంగానే ఈసారి కొత్త పెళ్లి కూతురైంది అతను ఈసారి ఎందుకు వచ్చాడో ఆమెకి తెలుసు రామూర్తి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఈ క్షణం వరకు అతని రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది ప్రేమ దగ్గరికి వెళ్ళి ఆమెను గుండెలకి హత్తుకుంటూ ప్రేమ ఇక నీదే ఆలస్యం అన్నాడు రామ్మూర్తి ఆమె అతని గుండెలో గువ్వట్టలా ఒదిగిపోతూ దేనికి అంది నా దానివి కావటానికి ఇంతకాలం ఎవరిదానని సన్నగా నవ్వుతూ అడిగింది నీకు తెలియదా మీకు తెలియదేమోనని మాటలు బాగా నేర్చావే ప్రేమ ఏదో సమాధానం చెప్తుండగా శ్రీకళ అటువైపు వచ్చింది గబ గబుక్కు అతడి ప్రేమను వదిలేసి దూరంగా జరిగాడు ఆ సాయంత్రం ప్రేమను వెంట పెట్టుకుని తన ఊరికి బయలుదేరాడు శ్రీకళ రమ్మని ఎంత బలవంతం చేసినా ఆమె రాలేదు వాళ్ళిద్దరూ అలా ఒంటరిగా నడిచి వెళుతుంటే శ్రీకళకు కన్నుల అయింది క్రమంగా వాళ్ళిద్దరి రూపం చెమర్చిలా ఆమె కళ్ళకి కనిపించడం మానేసి సన్నటి తెరలు తెరలుగా కనిపిస్తుంటే ఆమె అలాగే సంతృప్తిగా అటే చూస్తూ నిలబడిపోయింది కాసేపటికి ఆమె జాగ్రత్తలోకి వచ్చి లోపలికి వెళదామనుకుంటుండగా ఈ సమయంలో రాజు కూడా ఉంటే ఎంత బాగుండదు ఎక్కడున్నాడో ఏమి చేస్తున్నాడో అనిపించింది ఆమెకి ప్రేమ లేని ఇల్లు ఆమెకి వెలితిగా అనిపించింది మొదటిసారిగా ఇన్నాళ్ళు కూడా ఉన్నది తామిద్దరేగా జీవితాలు అన్న తర్వాత మార్పులు రాకుండా ఉంటాయా ఏమైతేనే ఇన్నాళ్ళకి ప్రేమ జీవితానికి ఓ చక్కని దారి దొరికింది మరి తన మాట ఏమిటి ఏమో ప్రేమ భవిష్యత్తు ఇలా సుఖంగా మారిపోతుందని తనేన నడైన కలగనదా అలాగే తన జీవితానికి కూడా ఏదో మలుపు ఉండే ఉంటుంది కానీ దానికి ఇంకా సమయం రాలేదు అతని జీవితం మరో ఉద్యోగంతో మధురమైన మలుపు తిరగాలి ప్రేమ భవిష్యత్తు బంగారు పూలు పూయాలి అనుకుంది శ్రీకళ శ్రీకళ ఆలోచనలు అక్కడితో ఆగిపోయాయి మరింకేవి ఆలోచించినా ముందుగా ప్రేమ రూపం మెదిలేది శ్రీకళ తృప్తిగా నిట్టూర్చేది రామూర్తి అనుకున్న ప్రకారంగానే ఆ మరుసటి నెలలో ప్రేమ రామూర్తిలో వివాహం జరిగింది పెళ్లికి బంధువులు ఎవరూ రాలేదు మిత్రులలో విశ్వనాథం కూడా రాలేదు మరెవరూ రానందుకు నిజానికి రామూర్తి ఏమీ బాధపడలేదు వారు మొదటి నుంచి రారనే అనుకుంటున్నాడు కానీ వచ్చి ఉంటే సంతోషించేవాడు రామూర్తి తండ్రి పెళ్లి సమయానికి హైదరాబాదు వచ్చి మళ్ళీ వెంటనే స్వగ్రామానికి వెళ్ళిపోయాడు రామూర్తి తండ్రిని అందరం కలిసి వెళ్ళవచ్చు నాలుగు రోజులుండే మరి బలవంతం చేసినా వినలేదు మరో వారం తర్వాత ప్రేమను తీసుకుని స్వగ్రామం వచ్చాడు రామూర్తి ఇల్లంతా బాగు చేయించి సున్నాలు రంగులు వేయించాడు ప్రేమ ఇంటికి వస్తూనే మొదటి చేసిన పని అతని తల్లి ఫోటోకి మాలగుచ్చి వేసి దీపం వెలిగించింది ఆ దృశ్యం రామూర్తిని కదిలించింది క్షణకాలం ప్రేమ అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ తల్లి ప్రేమంటే ఏమిటో అది లేకపోతే ఎంత లోటుగా ఉంటుందో నాకు తెలుసు అంది ప్రేమ ఆ రోజు తిరిగి హైదరాబాద్ ప్రయాణమైన శ్రీకళని బస్ ఎక్కించి వస్తుంటే దారి పొడుగున అతనికి హైదరాబాద్లో జరిగిన సంఘటనలు ఒకదాని వెంకట ఒకటి గుర్తుకు రావడం మొదలుపెట్టాయి వాటితో పాటే ఆఫీసులో తనకు జరిగిన అన్యాయం కూడా గుర్తుకు వచ్చి మనస్సు కలుక్కుమన్నట్లయింది తన మీద అంత ద్వేషం పెంచుకుని తన జీవితాన్ని అంతగా నేలవేచి కాలరాయాలనే తాపత్రయం ఎవరికి ఉంది ఆలోచించి చూస్తే ఒక్క ప్రభాకరం తప్ప తనతో వైముఖ్యంగా ఉండ మనిషి మరొక లేడు అయితే ప్రభాకరమే అంత పనిచేశాడా అంతకు హెట్కు మాస్తాగా సాయం చేసి ఉంటాడా ఆయనకి తన ఉద్యోగం పోతే వచ్చే లాభం ఏమిటి అంత వైముఖ్యమా తనంటే ప్రభాకరానికి తను ప్రేమ వల్ల విరోధి అయ్యాడు అయినా ఇంత దారుణంగా పగ తీర్చుకుంటాడా ఎంత నీచపు మనిషి కానీ ఒక రకంగా ప్రభాకరం తనకు తెలియకుండానే ఒక మంచి చేశాడు ప్రేమని ఆ మురికి జీవితం నుండి తప్పించడానికి తనకు పరోక్షంగా దారి చూపాడు అదే చిత్రంగా ఉంది ఆ ఆలోచన రావడం వల్ల ఇప్పటి వరకు తనకు ప్రభావకరం మీద ఉన్న కోపం కూడా మంచులా కరిగిపోతోంది దానికి కారణం ప్రేమ అవును ప్రేమే వెంటనే అతనికి విశ్వనాథం గుర్తుకొచ్చాడు తను ఏదో అనర్థాన్ని అపాయాన్ని కావాలని తెచ్చుకున్నట్లు అతని భయం అందుకే పెళ్లికి కూడా తప్పించుకున్నాడు రాకుండా ఇందిరా ఆమె తల్లిదండ్రులు ఎంత చిత్రంగా మారిపోయారు తన పట్ల అంత బుభావంగా వాళ్లు మారిపోవటానికి తను వాళ్ళకి చేసిన ద్రోహం ఏమిటి ఏమీ లేదే గిందరితో పాటు వాళ్ళు తనపై అటువంటి ఆశలు ఈ మనుషులు ఎంత విచిత్రమైన వాళ్ళు అవతల వ్యక్తికి తెలియకుండా ఆ మనిషిపై ఏవేవో ఊహలు అల్లుకుని అవి ఏమాత్రం సాగకపోయినా ఆ మనిషిని వెలివేసినట్లు చూస్తారు కానీ అందుకు ఆ మనిషి ఎంతవరకు బాధ్యులన్నది ఆలోచించడం చేత కాదు కావును ఈ రకం వాళ్ళకి ఎవరో భుజం మీద వేయడంతో అతని ఆలోచనలు వాటితో పాటు అతని నడక ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా విశ్వనాథం రామూర్తికి లేని ఆశ్చర్యం ముంచుకొచ్చింది అతని చూసి సంతోషంతో తలమునకలైంది అతని మనస్సు ఎప్పుడొచ్చావు ఇందాకే నువ్వు బస్టాండ్లో వెళ్తుంటే నీకోసమే వచ్చాను రామూర్తి అప్పట్లో నువ్వు చేసిన పని హర్షించలేకపోయిన మాట నిజమే కాని తర్వాత తీరిగ్గా ఆలోచించి చూస్తే నువ్వు నిజంగా అందరికీ ఆదర్శవంతమైన పనే చేశావనిపించింది నీ పెళ్లికి రాలేనందుకు క్షమించు అన్న విశ్వనాథం మాటలు విని థ్యాంక్స్ విశ్వను ఇప్పటికి నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు పద నీకు ఇవాళ పెళ్లి భోజనం లాంటిది తప్పదు అంటూ మిత్రుడి భుజం మీద చెయ్యి వేసి నడక సాగించాడు మరి కాసేపటికి మిత్రులిద్దరు ఇల్లు చేరతారనగా చెరువుగట్టు మీద నడుస్తున్న రామూర్తిని ఒక దృశ్యం అమితంగా ఆకట్టుకుంది కట్ట మీద చెట్టు చెట్టుకొమ్మ ఒకటి ఇంచుమించిగా విరిగిపోయి ఉంది అయితే దానికి అక్కడక్కడ చిగుళ్ళు వస్తున్నాయి అది చూసిన రామ్మూర్తి చిగుళ్లే కాదు కొన్నాళ్ళకి పువ్వులు కూడా పూస్తాయి తృప్తిగా అనుకుని ఇంటివైపు నడకవేగం పెంచాడు విశ్వనాథం అతన్ని అనుసరించాడు సమాప్తం